Permit room, uh, today we have uh, one of the guests that we were most eager to have. have. <laughs> uh, and uh, I am a newly turned fan. Oh, thank you. And have a long connection, I will tell uh, you later when it comes in flow. Sir, okay. so I must tell you that I am a recent uh, converted fan. And uh, so, even the interview, we were doing some research, and I have been watching your movies in the last three, or four days.

సో ఆ ఎక్స్ప్రెషన్ వాస్ లైక్ వెరీ క్యూరియస్ ఫర్ మీ నేను కూడా సరే నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎక్కువ క్యాచ్ అప్ చేయలేదు మెనీ ఎనీ ఎనీథింగ్ ఆన్ ఆన్లైన్ ఇది ఐ సా అండ్ నిజంగా చాలా ఆన్ చేసింది సో అది లిటిల్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా యూస్ అది ఆ ఐస్ ఎట్లా తిప్తాడు ఆ పెద్ద అవర్ సో దాని గురించి So, uh, the best performance of mine, of course, biases. Uh, my favorite performance is Month of Madhu. But I can discuss Month of Madhu for hours, so let's keep that separately yeah. for now. Uh, today, in fact, I watched uh, Bhanumati Ramakrishna. Oh. Um, and I really loved it. Man, what an underrated movie. Yeah, no? yeah, yeah. Uh, Same Sri Gandhagoti, sir. And that's why I was curious. <laughs> and uh, so, I had already watched you play like. Disturbed guy. Yeah. <laughs> alcoholic. Mm. Then I rewatched Andal Rakshasi. There also you are like some. Hopeless romantic. Hopeless some romantic, romantic yeah. mad Hopeless, painter. Yeah. You know. So I'm like, hey man, I can't take one more of those. <laughs> 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 one more of those. They're just the lost guy. And then yeah. have you watched one more? Yeah, yeah, I watched. He's like this simple guy, like the body uh -huh. language is different. అండ్ ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మీకు ప్రేమ గారు కూడా అడిగారు ఒక ఇంటర్వ్యూలో విచ్ ఇస్ దాట్ వెన్ ఎవర్ బి సిన్ ద స్క్రీన్ ఇట్ ఈస్ లైక్ యూ వ్యానిష్ సమ్వేర్ అండ్ ద క్యారెక్టర్ ఈస్ విజబల్ హెవ్ కరెక్ట్ సో అంటే వాట్ ఈస్ దాట్ బికాస్ ఐ నోటీస్ ఇన్ దిస్ వన్ బికాస్ దీని గురించి క్వశ్చన్ అడుగుతానని ఐ వాజ్ నోటిసింగ్ లైక్ ఇన్ భానుమతి రామకృష్ణ యువర్ షాయి గాయ సో లైక్

రామకృష్ణ రియల్ లైఫ్లో నేను రామకృష్ణ అనొచ్చు బికాస్ ప్రతి ఒక్క మనిషిలో ఒక రామకృష్ణ ఉంటాడు ఇట్స్ అ గుడ్ సైడ్ ఆఫ్ అ పర్సన్ విత్ రెస్పాన్సిబిలిటీ లైఫ్ సి ఐ హ్యావ్ అ ఫ్యామిలీ వేర్ ఐ హ్యావ్ త్రీ సిబ్లింగ్స్ మై డాడ్ పాస్డ్ అవే అర్లీ ఐ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఆ షిఫ్ట్ వచ్చింది లైఫ్ లైఫ్ క్యారెక్టర్లో షిఫ్ట్ వచ్చింది దట్ ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ కామ్ కూల్ అని చెప్పి అండ్ దెఆర్ మెనీ పీపుల్ లైక్ రామకృష్ణ ఇన్ లైఫ్ నా వాచ్మెన్ నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ కూడా రామకృష్ణ లాగా ఏదొచ్చినా హాయ్ అండి బా బాగున్నారండి అలాంటి వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు అసలు శ్రీకాంత్ టోల్డ్ టోల్ మీదస్ ఇలాంటి వ్యక్తులు నేను నా చుట్టూ చూశాను నేను ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి మనిషి ఉంటాడు అండ్ అది తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అండ్ నాకు రామకృష్ణ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ ఏం లేదు లాక్డౌన్ వచ్చే ముందు అనుకుంటా శ్రీకాంత్ వాజ్ లైక్ తెలీదు నాకు ఒక పిక్ ఒక చాలా డార్క్ స్క్రిప్ట్ అనుకున్నారు ఆ ఎలా కనెక్షన్ అయిందంటే నాకు శ్రీకాంత్కి ఫ్రెండ్షిప్ హనుమతి రామకృష్ణ గురించి చెప్పాలంటే ట్రైనర్ జిమ్ ట్రైనర్ సురేష్ అని చెప్పేసి ఆయన వల్ల శ్రీకాంత్ కలడం జరిగింది సో ఒకరోజు లంచ్ టైంలో అప్పుడే వర్కౌట్ చేసి వచ్చి మా అపార్ట్మెంట్ కింద ఉన్నాం శ్రీకాంత్ దాన్ని కలవాలన్నాడు ఏం లేదు బ్రో ఒక ఒకటి చేయాలనుకుంటున్నాను జస్ట్ మీకు కథ చెప్పాలి మీకు ఆల్రెడీ మీరు సినిమాలు చేస్తున్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మురికి కథ చెప్దాం అనుకున్నాను ఈ స్టార్టెడ్ నైరేటింగ్ భానుమతి రామకృష్ణ టెన్ మినిట్స్ చెప్పాడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పిన తర్వాత నేను అడిగాను బ్రో ఇది నేను చేస్తే బాగుంటుంది కదా మీరా బ్రో మీరెందుకు బ్రో లేదు బ్రో అని లేదు నేను చేస్తే బాగుంటుంది బ్రో మీకు ఏమైనా ప్రాబ్లమా ఒకసారి తెలుసు నాకు టూ డేస్ టైం ఇవ్వండి అని దెన్ హీ వెంట్ స్పోక్ టు యశ్వంత్ వీల్ అందరి టీంతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ భానుమతి రామకృష్ణ క్యారెక్టర్కి అయితే ఒక బాడీ షేమ్డ్ గాయ్ ఒక పొట్ట ఉండి బట్టతల ఉండి హుజ్ అ నార్మల్ గాయ్ ఉండే ఒక వ్యక్తి కావాలి ఇక్కడేమో నవీన్ చంద్ర అంటే ఒక హీరో ఇమేజ్ ఉంది అంటే నన్ను నేను అందాల రాక్షస్ నుంచి రాగానే గడ్డం హీరో గడ్డం హీరో అనేవాళ్ళు ఇప్పుడు మా బళ్ళారిలో నాకు నవీన్ చంద్ర కంటే ఎక్కువ పేరు బళ్ళారి హీరో అని పేరు నాకు దిస్ ఓన్లీ యాక్టర్ ఫ్రమ్ దేర్ ఫ్రం బీ సో ఆ టైంలో శ్రీకాంత్ ట్రోల్ మీద చేద్దాం బ్రో అన్నాను దెన్ త్రీ డేస్ తర్వాత బ్రో సీరియస్లీ మీరు చేస్తారా హీ చేంజ్ కొంచెం ఓకే నో బట్ ఇన్ దట్ టెన్ మినిట్స్ వాట్ అబౌట్ క్యారెక్టర్ యూ లైక్ నేను చూశాను ఓకే రామకృష్ణ లాంటి వ్యక్తులు నేను చూశాను ఓకే నా నైబర్వుడ్లో నా నా వర్క్ స్పేస్లో నేను ఇంతకు ముందు చేసిన వర్క్స్ లైక్ ఐ ఐ వాజ్ ఇన్ టు ఆటోక్యాట్ డిజైనింగ్ ఐ వాజ్ ఇన్ టు డీ యానిమేషన్ ఐ వర్క్ ఇన్ బిహెచ్ఎల్ కంపెనీ యాజ్ అన్ అప్రెంటిస్ అండ్ చాలా వర్క్ చాలా పార్ట్ టైం వర్క్స్ చేస్తూ వచ్చాను బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్యామిలీ ఫీలింగ్ కోసం సో ఆ టైంలో చూసిన క్యారెక్టర్లు అనిపించింది బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుందని నేను చేశాను అండ్ దాట్ టైం నా చేతిలో ఒక్క సినిమా లేదు లైక్ బ్రెడ్ బటర్గా ఏం లేదు అండ్ ఇంటి ఓనర్స్ ఏమో సినిమా వాడని తెలుసు కొంచెం పద్ధతిగా ఉంటాడు వ్యక్తి సో రెంట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెంట్ ఇవ్వకపోయినా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు ఆ టైంలో సడన్లీ శ్రీకాంత్ వచ్చి కైండ్ ఆఫ్ ఆఫ్ బీట్ సినిమా తీసుకురావడం అండ్ ఆ టైంలో ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ ఉండేది బిఫోర్ లాక్డౌన్ ఇంకా సో హీరో వర్షిప్ డైరెక్టర్ వర్షిప్ ప్రొడక్షన్ వర్షిప్ ఎక్కువ ఉండేది హౌ ఇట్ వర్క్స్ అంటే నాకు తెలియదు బట్ నాకు అనిపించింది గట్ ఫీలింగ్ వీడు కొంచెం క్యాంకీగా ఉన్నాడు డైరెక్టర్ ఏదైనా అమ్మేస్తాడు ఏదైనా వీళ్ళకి లైఫ్ బాయ్స్ చూపిస్తే ఆ లైఫ్ బాయ్ బాయ్స్ క్వాలిటీస్ చెప్పి ఏదైనా అమ్మేస్తాడు అలాంటి వ్యక్తి శ్రీకాంత్ బికాస్ తను ఇంతకుముందు చేసిన జాబ్లు లో వాజ్ ఇన్ టు మార్కెటింగ్ హెచ్ఆర్ మార్కెటింగ్ దీంట్లో ఉండే అండ్ తనకు ఒక మ్యాడ్నెస్ ఉండేది ఏదో ఉంటుంది కదా చేసి చూపించాలి ప్రపంచాన్ని అలా కాదు నేను అనుకుంటే ఎలా తెర మీద ఎక్కించాలి ఓకే సో ఈ కాస్టెడ్ సడన్లీ సలోని లూత్రా అని చెప్పి బాంబే యాక్ట్రెస్ నా నా సినిమా నేను సరభమ్మని ఒక సినిమా చేశాను ఆ యాక్ట్రెస్ని తీసుకురావడం ఓకే స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ లేదు హిడ్ ఇన్ హ్యావ్ అ స్క్రిప్ట్ కథ చెప్పాడు ఓకే చెప్పేశాం ఆఫీస్లో ఆర్ రైటింగ్ ఇట్ బ్రో చెప్తూ చేస్తున్నాం అనేసి చూస్తే పేపర్లో లేదు అండ్ వి స్టార్టెడ్ షూటింగ్ ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆఫీస్ తిరిగాను వర్క్ కోసం జాబ్ లైక్ క్యారెక్టర్స్ కోసం అంతా బట్ హైదరాబాద్ని వీళ్ళు చూపించినలాగా నేను ఎక్కడ చూడలేదు ప్రతి గల్లీలో కెమెరా పెట్టేశారు పోలీస్ పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా అంటే తేజ్ టు మేక్ ఇట్ హ్యాపీన్ సడన్లీ ఒక దోశ బండి చూసేవాళ్ళు ఆ దోశ బండిలో స్టాప్ చేసి ఇక్కడ రామకృష్ణ భానుమతి ఇడ్లీ దోశ తింటుంటారు ఒక మాంటేజ్ సడన్లీ డ్రైవింగ్కి వెళ్ళిపోతారు అక్కడ పర్మిషన్స్ కూడా ఎలా అంటే ఎలాగో ఆగా ఓనర్ని పట్టేసి లాంగ్ కలెక్షన్లో పెట్టేసి వీ వీలు లైక్ దిస్ టు గెట్ ఇట్ హ్యాపీ అని ఎలాగైనా చేసి ఆ సినిమాకి ఏం కావాలి ఆ షార్ట్కి ఏం కావాలి చేసేవాళ్ళు అనిపించింది ఐ థింక్ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న సినిమా సినిమా కాదు ఐ థింక్ దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సినిమా వేర్ నువ్వు ఇష్టంగా చేస్తున్నావు నీ స్పేస్లో చేస్తున్నావు అండ్ ద మూమెంట్ ఫిల్మ్ ఫినిష్ షూట్ ఫినిష్ అయిపోయింది దాని స్టార్టెడ్ డూయింగ్ ఫర్ అదర్ వర్క్స్ అనిపించింది శ్రీకాంత్ నగతి యూ కాన్ బి హియర్ మ్యాన్ నువ్వు ఇక్కడ ఉంటావు అనుకున్నా అండ్ ఆ క్యారెక్టర్లు నా కొత్తగా శ్రీకాంత్ నేర్పించింది ఏంటంటే ఇంతకుముందు ఐ టు రీడ్ స్క్రిప్ట్స్ డైలాగ్స్ చదివేవాడిని ఈ క్యారెక్టర్ని తీసుకోవడానికి మెథడ్ యాక్టింగ్ అంటే నాకు తెలియదు అప్పుడు బికాజ్ ఏ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు యాక్టింగ్ క్రాఫ్ట్ గురించి ఎక్కువ తెలియదు థియేటర్ గురించి తెలియదు బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ బళ్ళారి అంటే నాకు నాకు గుర్తు ఏంటంటే సినిమా గురించి ఖైదీ సినిమా చేసేటప్పుడు చాలా చిన్నగా ఉన్నా మా అమ్మని అడిగా అమ్మ స్క్రీన్ వెనక వెళ్ళాను నేను అన్నీ ఇక్కడ కనిపించింది వెనక వీళ్ళు ఎవరు లేదు అంటే దెన్ మై మదర్ ఎక్స్ప్లెయిన్ అనమాట షూటింగ్ అంటే ఏంటి సినిమా అంటే ఏంటి సినిమా వాళ్ళు ఎలా ఉంటారు అనేది దట్ ట్రిగడ్ మీ దట్ ట్రికర్డ్ మీ అండ్ అలాంటి సినిమాలకు అలవాటు పడి హమ్లో లైక్ అమితాబ్ బచ్చన్ డెరడా టెరడా అంటే ఆ హెయిర్ అలా మూవ్ అయిపోయి వస్తుంటే ఆ రష్ వచ్చి అలాంటి సినిమాలు చూసి పెరిగిన నేను శంకర్ గారి సినిమా ప్రభుదేవ దేవ భానుమతి రామకృష్ణ నాకు అనిపించింది ఐ థింక్ ఈ సినిమా ఏదో చేస్తుంది నీ జీవితంలో ఏదో నువ్వు ఏదో నేర్చుకోబోతున్నావు ఎవరికి పని తెలియదు శ్రీకాంత్ ఇంతకుముందు ఎవరి దగ్గర అసిటెంట్గా పని చేయలేదు లైక్ హీ డి వర్క్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ స్క్రిప్ట్ లేదు చిన్న ఒక ఐప్యాడ్ ఉండేది అండ్ హీస్ టు డిస్కస్ అలాట్ అంటే ఒక ఒక బాల్కనీ సెట్ చేసేవాడు అక్కడ మీటింగ్ పెట్టాడు మీరు చూసారా ఇలాంటి క్యారెక్టర్ మీ లైఫ్లో ఏమైనా జరిగిందా హీస్ టు డిగ్ ఇన్ టూ డీప్ టు గెట్ ద క్యారెక్టర్ రైట్ ఓకే సో తనతో డిస్కస్ చేస్తూ 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 క్యారెక్టర్ గురించి మర్చిపోయాను నేను ఇంతకుముందు ప్రిపేర్ అయ్యేవాడిని ప్రిపరేషన్ అనేది తగ్గిపోయింది దాని క్యారెక్టర్స్కి క్లోజ్గా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది అర్థం చేసుకోవడానికి స్టార్ట్ అయ్యింది ఒక మనిషిగా ఒక క్యారెక్టర్గా నిజంగా ఒక డైరెక్టర్కి క్లారిటీ ఉంటే తన స్క్రిప్ట్ మీద ఆర్ జాబ్ ఈజ్ వెరీ ఈజీ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు సో శ్రీకాంత్ దగ్గర నేను ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదు ఆ క్యారెక్టర్ని నమ్మాను డైరెక్టర్ నమ్మాను వెళ్ళిపోయాను ఇదేంట్రా షూటింగ్ ఇలా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ లేదు ఆర్ట్ వర్క్ ఏంట్రా ఇలా ఉంది వీళ్ళు ఒక చీరే పెట్టారు ఫ్రేమ్ అంటే ఆ సినిమా ఉంటుంది కదా అవన్నీ ఏం లేదు అది నాకు బాగా అనిపించింది ఓకే నేను అనుకున్న సినిమా ఇది బికాస్ అందాలో రాక్షసి తర్వాత నాకు ఒక్క మంచి కథ దొరకలేదు ఎందుకో తెలియదు యాక్టర్గా నన్ను యాక్సెప్ట్ చేశారు ఎవడో కొత్తగా గడ్డం వేసుకొని చాలా మాసిగా అండ్ నాకు తెలియదు ఏంటంటే ఉమెన్ స్టార్టెడ్ లైకింగ్ మీ అలాట్ ఉమెన్ ఇన్ సెన్స్ లైకింగ్ మీ అలాట్ అంటే ఆ క్యారెక్టర్ వైబ్రేషన్ ద వే ద గై ఈస్ బాగా అనిపించింది వాళ్ళకి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలీదు దానికి ఆపోజిట్గా భానుమతి రామకృష్ణ హిస్ లైక్ సటిల్ రియల్ హ్యూమన్ హ్యూమన్ ఫీల్ ఉండే ఫస్ట్ హ్యూమన్ రిలేషన్షిప్ ఫిల్మ్ చేసింది అదే నేను అనుకుంటాను సో శ్రీకాంత్ ఎనీ టైమ్ దట్ గాయ్ ఈజ్ క్రేజీ గై అండ్ భానుమతి రామకృష్ణ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్ దట్ ట్రాజిడీ ఏంటంటే నా కెరీర్ లో ఫస్ట్ హిట్ అది పనుమీ రామకృష్ణ యాజ్ అన్ యాక్టర్ ఫుల్ గా బాగుంది రివ్యూస్ నుంచి క్రిటిక్స్ నుంచి నవీన్ చంద్ర ఫిల్మ్ బాగుంది నవీన్ చంద్ర బాగా చేశాడు సలోని లితరా బాగా చేసింది శ్రీకాంత్ అంటే నేమ్ మెన్షన్ అయింది అండ్ ఇది అందాల రాక్షసి కూడా ఇట్ వాస్ హిట్ అంటే కమర్షియల్ హిట్ కాదు పేరు వచ్చింది ఎవడ్రా వీడు అని పేరు వచ్చింది అంతే కానీ కమర్షియల్ హిట్ కాదు బట్ భానుమతి రామకృష్ణ చేంజ్ మీ యాజ్ అన్ యాక్టర్ హౌ టు గెట్ అ స్క్రిప్ట్ రైట్ హౌ టు గెట్ అ క్యారెక్టర్ రైట్ హౌ టు వర్క్ విత్ డైరెక్టర్స్ అంటే ఫీల్ స్క్రిప్ట్ ఫీల్ నిజ స్క్రిప్ట్ నిజంగా బాగుందంటే యాక్టర్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది ఓకే సో అంటే ఐ డోంట్ నో ఎనీ యాక్టింగ్ ఆర్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు but i watched the movie just it's fresh in my mind okay so uh, what is your uh, not this ramakrishna so what is your favorite scene in that i'm just curious to break down uh, an actor looking at his own work and <laughs> like giving some insights hmm. so uh, what was i'll tell you my favorite scene okay. from this uh, do you remember the movie did you watch it recently so there's one scene. Not recently, like when it came. So there's one scene. So obviously, I don't want to like reveal the story for those of you who haven't watched. But he goes back to his home and he tells his mother, and he asks her like, "Nila, Yeah. <laughs> that scene was so nice, man. It was so touching, so vulnerable. So that was my favorite scene. And because till then I was like, okay, uh, Navin Chandra has not done any Navin Chandra stuff. <laughs> <laughs> <laughs>

సడన్లీ శ్రీకాంత్ నేను అండ్ సాయిత సినిమాటోగ్రాఫర్ వి షుడ్ డూ సంథింగ్ హియర్ ఫర్ ద క్యారెక్టర్ అన్నప్పుడు శ్రీకాంత్ కేమ్ విత్ అన్ ఐడియా అండ్ దట్స్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ద డే ఓకే షూట్లో సడన్లీ ఈ సా ద స్టెప్స్ చూసిన తర్వాత అవును మదర్కి మీకు ఒక మౌంటేజ్ పెడదాం అనుకున్నాను మాట్లాడేసుకుంటు మీ ఇద్దరు అడగండి ఎందుకు నన్ను రామకృష్ణ అని పేరు పెట్టారు వై రామకృష్ణ అని చెప్పేసి ఎందుకు మా నాతోనే ఇలా జరుగుతుంది అనేసి మీ ఇష్టం వచ్చి మాట్లాడండి గేమ్ బులెట్ పాయింట్ ఇస్ రామకృష్ణ ఎందుకు పేరు పెట్టారు ఓకే అంత ఇచ్చాడు అంతే అండ్ ఆవిడ కూడా లైక్ అవునా సార్ అని చెప్పి కూర్చునేసాము ఇంకా అయిపోయింది లేకపోతే ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా అవుతాయి ఆ షూటింగ్ పీపుల్ టెక్నీషియన్స్కి వాళ్ళకి ఇంకో కాల్ షీట్ పడుతుంది ఓకే అండ్ ప్రొడ్యూసర్కి ఏమవుద్ది అంటే ఫుల్ కాల్ షీట్ పడుతుంది ఆర్స్ హీ షుడ్ గివ్ అ హాఫ్ ద లాస్ట్ మినిట్ షార్ట్ అది సడన్లీ శ్రీకాంత్ ఫెల్ట్ I want something like this, we'll shoot, we'll see if it works. And the Sai also came, handled and uh, action. In mm -hmm. We both performed. Mm -hmm. And uh, one take he said, Okay, we got it. And that uh, scene, what character was in a round off chaser, mm -hmm. and it made them feel, mm -hmm. Okay, i manchi manchi యూ యుడ్ సమ్ సపోర్ట్ సిస్టమ్ ఇదర్ మదర్ ఇదర్ అర్లర్ ఇదర్ ఎనీ వన్ ఇన్ యువర్ లైఫ్ మీరు చూస్తే క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది వెన్ భానుమతి కమ్స్ అంత అంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేసి అజయ్ అని ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసి వాళ్ళు చాయ్ తాగి షీ ప్రాసెస్ శ్రీకాంత్ ఈజ్ దాట్ వే వెరీ స్మార్ట్ అంటే మీరు చూస్తే చాలా సినిమాల్లో అక్కడ థాట్ వచ్చింది కట్ చేస్తే ఇంటి ముందు వచ్చేస్తారు ఎయిర్పోర్ట్ లో ఉంటారు లాగ్ ఉంటుంది అనుకుంటారు బట్ ఆ సఫారీలో వాళ్ళు ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు తనతో దివ్యాని అని ఒక క్యారెక్టర్ అజయ్ అనే క్యారెక్టర్ విల్ ట్రావెల్ అమ్మాయి ప్రాసెస్ చూపిస్తున్నాడు ప్రాసెస్ చేయగానే అమ్మాయి ఇంటి దగ్గర రాగానే యూజువలీ ఏ మదర్ అయినా ఏంటమ్మా ఈ టైంకి వచ్చావు కరెక్ట్ పడుకున్నాడమ్మా లేదా పిలుస్తానమ్మా అంటారు షీ జస్ట్ ఓపెన్ ఐ నో హిమ్ వెరీ వెల్ ఓకే బట్ సిల్ ఈ ఈ సిచ్యువేషన్లోనేం చేయలేను ఎనీథింగ్ చేయాలంటే నువ్వే చేయాలి ద బెస్ట్ పార్ట్ ఈస్ ఒక మంచం పెట్టాడు ఒక పాత కరెక్ట్ సౌండ్ వస్తుంటుంది సడన్లీ ఈ ప్లాన్ సంథింగ్ బ్యాక్ బ్యా బ్యాక్యార్డ్లో వాళ్ళ ఫ్యామిలీకి అమ్మకి తెలియకుండా చుట్టుపక్కల నువ్వు నేబర్స్కి ఎవరికి తెలియకుండా రెండు క్యారెక్టర్ల మధ్యలో వాళ్ళ జీవితంలో తీసుకునే ఒక పెద్ద డిసిజన్ చిన్న ఒక మూలలు ఆ మూలలు ఏం బట్టలు ఉతికేస్తారు లేకపోతే ట్రాష్ పాడేస్తారు ఏదో ఒక ఇంటి వెనకాల అక్కడ ఇద్దరు వ్యక్తుల జీవితం గురించి ఒక డిసిజన్ గురించి ఒక డైరెక్టర్ మాట్లాడుతున్నాడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది వీడు ఏంటి ఇలా ఆలోచించాడు వీడు అంటే వాడు అంటే శ్రీకాంత్ ఐ క్యాన్ టాక్ టు ఉంది అంటే బట్ తన ముందు మాట్లాడను బట్ వీడు ఎలా ఆలోచించాడు వీడు అంటే క్లైమాక్స్ అంటే యూజువలీ ఒక ఆర్ఆర్ ఉంటుంది ఒక ఎక్కువ షార్ట్స్ ఉంటాయి ఎక్కువ కట్స్ ఉంటాయి ఆ ఎమోషన్ని పండించడానికి ఆడియన్స్కి వీడు వీడు ఒక షార్ట్లో సడన్గా రామకృష్ణ కృష్ణ అనేవాడు పక్కన కిస్ ఇచ్చేయాలి నాకు ఆ టైంలో అవును కదా రామకృష్ణ అనేవాడు నిజంగా అలా ఫీల్ అయ్యి కిస్ ఇచ్చేస్తాడేమో అలా జరిగిపోయింది అండ్ నాకు ఆ క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది ద వే హీ వాంటెడ్ టు టెల్ లైక్ హౌ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ ఇట్స్ నాట్ అబౌట్ సిటీస్ ద హ్యూమనిజం బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ వాస్ వెరీ గుడ్ అండ్ నాకు ఈ టూ సీన్స్ చాలా బాగా నచ్చాయి అండ్ వైవా నో హర్షుడు తమ్ముడు తమ్ముడు దిస్ ఫెలో ఇస్ వన్ టాలెంటెడ్ యాక్టర్ టెల్ యూ డైరెక్టర్స్కి చాలా ఈజీగా చేస్తాడు జాబ్ యాక్టర్స్ నైట్ మీర్

అండ్ లైక్ యూనో దాన్ని ఏమంటారు లేట్ బ్లూమర్స్ మోస్ట్లీ థర్టీ ప్లస్ లేట్ బ్లూమర్స్ ఆ పాయింట్ లైక్ వాజ్ ఎక్కువ అడ్రస్ చేయలేదు తెలుగు సినిమాలో కూడా ఈ ఇది దిస్ బాలమతి రామకృష్ణ వాజ్ కనెక్టింగ్ పాయింట్ ఫర్ మీ నాకు దానికి బాగా ఇష్టం ద మూవీ ఇట్ లైక్ ఇట్ టాక్స్ అబౌట్ లేట్ బ్లూమర్స్ మీరు చూస్తే మంత్ ఆఫ్ మధులో కూడా మదర్తో సీన్ ఉంటుంది కిచెన్లో సీన్ కూడా లైక్ దిస్ అంటే శ్రీకాంత్ ద వే హీ కనెక్టెడ్ నాకు క్రేజీగా అనిపించింది అంటే వీడు నైట్ అంతా తాగుతుంటాడు వాడు ఆల్కహాలిక్గా ఉండిపోయి చాలా హెవీగా తాగేశాడు యోగా టీచర్ తర్వాత ఆ ప్రోగ్రెషన్ లైక్ గోయింగ్ హై 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 మార్నింగ్ దోశ పెట్టి దాంతో గార్లిక్ పచ్చిడి కారం అయిన పచ్చిడి పెట్టి వాడు తింటుంటే వాటి నూరు కాలుతుంది సైడ్లో ఆల్కహాల్కి లివర్ ఫ్యాటీ లివర్ ఉంటుంది అండ్ టేస్ట్ బర్డ్స్ అనేది చాలా ఎవ్రీడే ఫ్రెష్గా వస్తూనే ఉంటుంది బికాస్ ఆల్కోహాల్ అలా బర్న్ అవుతుంటుంది మళ్ళీ ఫ్రెష్గా వస్తూనే ఉంటుంది అది తినేటప్పుడు ఆ కారం ఫీల్ అవుతూ మదర్ చెప్తూ వింటూ ఆ కారంతో ఆ మదర్ ఎమోషన్ ని కనెక్ట్ చేసి అమ్మగారు చెప్పింది కూడా ఒక పాయింటే అని ఫీల్ అయ్యేలాగా తీసాడు ఆ షార్ట్ సమ్వేర్ మీరు చూస్తే భానుమతి రామకృష్ణ నేను అమ్మతో కిచెన్లో కూర్చొని ఉంటాం దీస్ గై అమ్మ సిటీ టౌన్ లో ఇప్పుడు నేను ఎల్తనే వెళ్ళినప్పుడు అక్కడనే నేను మిస్ చేస్తాను అలాంటి థింగ్స్ మీరు చూసే స్వాతి మంత్ ఆఫ్ మదర్ లీకా అండ్ మదర్ తన అమ్మ వంట చేస్తుంటే తన కిచెన్ మీదకి వచ్చింది అంతే ఇర్ సంథింగ్ విత్ దిస్ కిచెన్ బ్యాక్ ఎర్ట్స్ సంథింగ్ ఉంటది తనది అండ్ ఆల్సో లైక్ ఒక రికరరింగ్ థీమ్ ఆఫ్ ద క్యారెక్టర్ మేకింగ్ देयर పీస్ విత్ देयर పేరెంట్ మోస్ట్లీ దేర్ మదర్ యా ఇన్ ఏ వే బికాజ్ ఐ థింక్ సలోనీ హాస్ దట్ ఆర్క్

అంటే ఎక్కువ మీరు చూస్తే సినిమాలో చూపారు శ్రీకాంత్ దింట్ షూట్ బట్ హీ వాంటెడ్ టు మేక్ షోర్ దాట్ ఆ ఒక్క సీన్ లో వారికి చెల్లంటే ఎంత ఇష్టం డైలాగ్ లోని బట్ ఎప్పుడైతే యూజువల్లీ చూస్తే లవ్ మ్యారేజ్ తర్వాత అమ్మా నాన్నలు వాళ్ళ గ్రాండ్ ఫన్నో గ్రాండ్ డాటర్ను చూసిన తర్వాత మారుతారంటారు అంటారు బట్ అలాంటి సీన్ బ్రదర్ కి ఇచ్చాడు బ్రదర్ ఈస్ ఫీలింగ్ ఫర్ సిస్టర్ అది అది బాగా అనిపించింది అక్కడ ఆ బ్రేక్ డౌన్ కూడా బాగా అనిపించింది అంటే ఆ రోజు దట్ వాజ్ లాస్ట్ డే ఆఫ్ షూట్ ఆఫ్ భానుమతి రామకృష్ణ ఓకే సలోనికి టీం అందరికి ఎవరికి తెలియదు నేను శ్రీకాంత్ ఏం చేసానంటే ఓకే షూట్ అంతా బాగా జరిగింది అనుకున్నట్టు వచ్చిన సినిమా బాగుంటుందో బాగాలేదో తెలియదు ఇంకా ఎడిట్ చేయాలి చూద్దాం ఏం చేసామంటే ఆ సీన్లో ఆ సీన్ అయిపోయిన తర్వాత లాస్ట్ షార్ట్లో నేను శ్రీకాంత్ గొడవపడాలి ముందు సో శ్రీకాంత్ ఏమన్నాడంటే షార్ట్ అయిపోయింది నేను షార్ట్ ఓకే ఐ థింక్ ఐమ్ డన్ విత్ మై షూట్ నేను వెళ్ళాలి బాయన అదేంటి నేను ఓకే చెప్పాలి కదా షార్ట్ ఎవరు శ్రీకాంత్ ఎంత పెద్ద యాక్టర్ అయితే ఏంటి నవీన్ చంద్ర అయితే ఏంటి నేను డైరెక్టర్ కదా ఏమనుకుంటారని ప్యాడ్ పడేసి వెళ్ళిపోయాడు నేను యశ్వంత్ మా ప్రొడ్యూసర్ పాపం తనకు తెలీదు మాట్లాడుకుంది ఏంటి బ్రో ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ఏంటి తెలియదా బ్రో ఒక యాక్టర్తో ఎలా బ్రో టెన్షన్లో బ్రో లేదు బ్రో అలా నేను ఉండను బ్రో ఇంకో షార్ట్ కావాలంటే కూడా నేను చేయను సారీ మేకప్ సీరియస్గా చేస్తాం ఎలా ఫీల్ అయిపోయిందంటే అందరూ నవీన్ అండ్ శ్రీకాంత్ ఇంకా ఫైట్లో వచ్చేసాను నేను అర్చేస్తున్నాను శ్రీకాంత్ అర్చేస్తున్నాడు శ్రీకాంత్ అట్టు వెళ్ళి కార్ వెళ్ళి అప్పుడే హర్షమ్ముడు ఏం చేశారంటే ఈ బాట న్యూ బైక్ బైక్ కదా కొత్త బైక్ తీసుకున్నాడు యమహాది సంథింగ్ సో ఎక్సైటెడ్గా వచ్చి అన్నా నేను బైక్ తీసుకుని వస్తే ఎవ్వరు పట్టించుకోలేదు బికాజ్ నేను శ్రీకాంత్ సీరియస్ విత్ ద ప్రాంక్ సో మచ్ దట్ సలోని నుంచి యశ్వంత్ నుంచి ఆర్ ఫ్రెండ్స్ ఆ టీం అందరూ ఇంకా అయిపోయిందరా ఏంట్రా ఇది నవీన్ డబ్బింగ్కి రాడు ప్రమోషన్కి రాడు నేను చెప్పేసి యశ్వంత్కి బ్రో ఇలా అయితే ఈ యాటిట్యూడ్ ఉంటే బ్రో ప్రమోషన్ ఏంటి బ్రో సినిమా నేను చేయలేదు అనుకుంటాను బ్రో దెన్ సలోని అండ్ యశ్వంత్ టుక్ వన్ కార్ శ్రీకాంత్ ఈజ్ లైక్ రఘుడ్ ఇట్స్ గోయింగ్ హాట్ హాల్లో ఉన్నాం నేను శ్రీకాంత్ మాట్లాడుకోవట్లేదు అంటే యశ్వంత్కి సలోని హర్షాకి హర్షకి ఏంటంటే అరే బైక్ తెచ్చాను రా కొత్త బైక్ మళ్ళీ ఆ బైక్ తీసుకొని వచ్చాడు ఆఫీస్ దగ్గరికి నో వన్ నోటీస్డ్ లైక్ లైక్ అని మేమే నమ్మలేదు బ్రో ప్రాంక్ చేసామంటే నమ్మలేదు ఇట్ మెంట్ సో సీరియస్ వేర్ సలోని హర్ట్ అయిపోయింది హర్ష హర్ట్ అయిపోయింది చాలా మంది హర్ట్ అయిపోయారు దెన్ లేదు దిస్ ఇస్ ఫ్రాంక్ అని వాళ్ళు తెలిసిన తర్వాత ఇప్పటికే మమ్మల్ని క్షమించారు చాలా సీరియస్గా ప్రాంక్ ఈ షూట్ టైంలో

టు గెట్ సైడ్ నుంచి వాట్ అదర్ డైరెక్టర్స్ అంటే నేనే కాల్ చేస్తాను లైక్ ఐ కాల్ ఐ లాస్ట్ ఫర్ రీడింగ్ రీడింగ్ అంటే కథ సీరియస్గా ఫైల్ తీసుకొని కాకుండా అవతల వ్యక్తి అంటే కొంత కొందరు డైరెక్టర్స్ డిస్కషన్లు అంత గ్రేట్గా ఉండరు కొందరు కొంచెం ఉంటుంది కదా మంచి యాక్టర్ దగ్గర డిస్కస్ చేసేప్పుడు కొంచెం ఏదో ఒక చిన్న ఏం అడుగుతాడో ఏం చెప్తాడో అని వాళ్ళ ఫీలింగ్ తెలీదు వాళ్ళు మంచి యాక్టర్ అనుకుని వస్తారు నాకు అది తెలియదు ఐఎమ్ అ గుడ్ ఆ బ్యాడ్ యాక్టర్ ఇంకా తెలియదు ఐమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ బట్ శ్రీకాంత్ గగది దగ్గర ఏంటంటే మీ పర్మిషన్ లేకుండా మీ లైఫ్లో ఎంటర్ అయిపోయి ఎలా అంటే నువ్వు ఎక్కడున్నా హీల్ క్రియేట్ దట్ థింగ్ కలిసేలాగా మీ ఎంత బిజీ ఉన్నా హీల్ మేక్ షర్ ఓకే బ్రో బిజీగా ఉన్నారా అని అడుగుతారు ఫస్ట్ అవును బ్రో బిజీ పర్లేదు బ్రో ఫ్రీ అయిన తర్వాత మాట్లాడుకుందాం అంటాడు కానీ ఆ ఫ్రీలోనే మళ్ళీ హిల్ గెట్ అప్ అండ్ హీ ఒక ఒక సెటప్ క్రియేట్ చేస్తాడు ఒక రోజు ఆ రోజు కోసం వెయిట్ చేయాలి మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారు ఆ టైంలో ఫ్రీ ఉన్నారు ఆ రోజు కోసం హీ బిల్డ్స్ మీరు వచ్చినప్పుడు అలా మాట్లాడుకుందాం ఇలా ఉండదు హీ లీవ్స్ అంటే ఓకే నేను చెప్పినప్పుడు చూసుకుందాం అలాంటి బట్ ఆ కూర్చున్న డిస్కషన్లో ఉంటుంది మన క్వశ్చన్స్ ఇక్కడ వస్తుంటుంది అట్ ద సేమ్ టైం తనే ఆన్సర్ చేసేస్తుంటాడు అంటే మీ పర్మిషన్ లేకుండా మీ జీవితంలో ఎంటర్ అయిపోయి మిమ్మల్ని అతల గుతులను చేసేసి ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించి ఆ నువ్వు చెప్పింది రైట్ నాకు దొరికేసింది క్యారెక్టర్ దాని గురించి నేను ఎక్కువ ఆలోచించుకుంటే షూట్లో చూసుకోవాలి అని ఒక ఒక ప్రెషర్ ఉంటుంది కదా ఇప్పుడు సింక్ సౌండ్ సింక్ సౌండ్ నేను ఆల్రెడీ ఒకసారి చేశాను ఒక సినిమా చేశాను మూసగాళ్ళని సో ఆ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ మంచి విష్ణు వల్ల వచ్చింది లైక్ హీ గాట్ ద టీమ్ ఫ్రమ్ ఫారెన్ తీసుకొచ్చాము ఆ సినిమాకే సింగ్ సౌండ్ ఫస్ట్ సింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ నాకు సో ఆల్రెడీ చేశాను బట్ శ్రీకాంత్ వాజ్ వెరీ ష్యూర్ డైలాగ్ వాయిస్ ఆ పేర్ని ఎక్కడ సింగ్ సౌండ్లు మిస్ అవ్వకూడదు అండ్ ఇప్పుడు నాకు స్వాతికు హీ వీ డి హ్యావ్ అ రీడింగ్ మేం క్యారెక్టర్స్ డిస్కస్ కూడా చేయలేదు నువ్వు ఇలా చేయి నేను ఇలా చేయని హీ డీల్డ్ ప్రతి యాక్టర్ని ఒక ఒకలా డీల్ చేశాడు హీ దాట్ వే ఈజ్ వెరీ స్మార్ట్ నాకు డైలాగ్ కూడా ఎలా అంటే క్యారవాన్ పెట్టారు కాసేపు పెట్టాల్సి అంటే ది ఫెల్ట్ ది షుడ్ హ్యావ్ ఎ క్యారవ్యాన్ అనేసి సో ఆ క్యారవాన్ పెట్టినప్పుడు మార్నింగ్ వచ్చిన తర్వాత వన్ ఒక వన్ అవర్ దగ్గరికి రాడు మేము మార్నింగ్ లేచి ఓకే ఏ సీన్ చేస్తామని తెలీదు వాట్ సీన్ ఈస్ గోట్ డైరెక్ట్ అసలు నాకైతే చెప్పలేదు ఓకే ఈ సీన్ చేయబోతున్నావు ఆ సీన్ చేయబోతున్నావు అని డైలాగ్స్ కూడా అప్పటికప్పుడు ఇచ్చేవాడు కాదు వస్తాడు ఇలా ఇలా పెట్టుకుని స్టార్ట్ ఎలా జరిగింది బ్రో ఏం తిన్నారు ఆ సినిమా ఏంటి అంటే మంత్ ఆఫ్ మంత్ గురించి మాట్లాడు సీన్ గురించి మాట్లాడు హి చెక్స్ దట్ ఐఎమ్ రైట్ ఐఎమ్ ఎన్ గుడ్ కండిషన్ టు పర్ఫామ్ ద రోల్ ఓకే సో దట్ ఐ డోంట్ గెట్ డిస్టర్బ్ పర్సనల్గా నేను డిస్టర్బ్ అవు బికాస్ చాలా టాక్సిక్ ఉంది క్యారెక్టర్ హీ టేక్స్ టైమ్ సెటప్ చేస్తుంటాడు అన్నీ చేసిన తర్వాత వచ్చి సడన్గా ఒక పేపర్ తీసుకొస్తాడు అక్కడే రాస్తాడు ఇది బ్రో డైలాగ్ అని చెప్పేసి కింద దిగుతాడు కింద దిగంగానే ఇలా పేపర్ తీసుకుని చదివే లోపలు బ్రో రెడీ అంటా వెళ్దామంటాడు ఓకే నైస్ అక్కడ వెళ్ళిన తర్వాత హీ కమ్స్ ఇంత దగ్గర వస్తాడు వచ్చిన తర్వాత హీ గెట్స్ మీ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిపోతాడు మీ అది సోలా మైండా ఆ బ్రెయినా బాడీయా తెలీదు ఎంటర్ అయిపోయి మీరు ఇది చెప్తారు బ్రో కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇస్తాడు అంతే అండ్ యూ గో దేర్ మ్యాక్సిమం మంత్ ఆఫ్ మధు సినిమాలో సింగిల్ టేక్స్ ఎక్కువ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ సింగిల్ టేక్ ఒక టేక్లో చేసేయాలని కాదు బట్ ఒక టేక్లో చాలా షార్ట్స్ ఒక టేక్లో ఒక చేసిన షార్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఎంజీస్ విచే సినిమాలో కొన్ని ఎన్జీస్ కూడా వాడారు ఎంజీస్ అంటే నెగిటివ్స్ మధ్యలో కట్ చేపిస్తారు ఓకే లేదు లేదు ఎనీ ఫోకస్ ఇష్యూ లేకపోతే కెమెరా ఇష్యూ లేకపోతే డైలాగ్ మారినప్పుడు లేకపోతే సింగ్ సౌండ్ చేసేటప్పుడు వెనక నుంచి ఒక సౌండ్ రావడం వల్ల సడన్గా మాస్క్ వేసుకుని వచ్చేస్తాడు మధ్యలో కానీ మధ్యలో ఒక షార్ట్ ఉంటుంది ఆక్స్ రియాక్షన్ ఉంటుంది ఆ ఎన్జీ షార్ట్స్ సో నాకు తెలుసు బికాజ్ భానుమతి రామకృష్ణ వర్క్ చేసాను కాబట్టి ఐ నో హౌ శ్రీకాంత్ వర్క్స్ సో ఎన్జీస్ కూడా రిహర్సల్స్ కూడా ఐజ్ అ టేక్ ఓకే అక్కడి నుంచి పిక్ చేసాం బికాజ్ రవి అండ్ శ్రీకాంత్ వీళ్ళిద్దరు కలిస్తే అది అన్ని సునామీ టోర్నోడో ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తే అంత మ్యాడ్ ఉంటుంది వీళ్ళు వర్క్ వాళ్ళు వర్క్ స్టార్ట్ అయ్యేది ఐ థింక్ ఫైవ్ థర్టీ సిక్స్ అనుకుంటాం పొద్దున్న మార్నింగ్ దే సిట్ హాస్ టుగెదర్ అక్కడ ఏం చేస్తారో తెలియదు బట్ దే గెట్ సంథింగ్ ఫర్ ద ఫిలం సో అలా ఉంటుంది మంత్ ఆఫ్ మధు ప్రాసెస్ అండ్ మెయిన్గా నా నేను అంటే షేర్ అని కాదు నాకు కెరియర్ లో ఉన్న టైంలో ఐ వాజ్ వెరీ ఫిట్ హెల్దీ అన్నీ తినేవాడిని బాగుండేవాడిని సడన్లీ లైఫ్లో ఏమైందంటే ఒక క్రానిక్ డిజీజ్ స్టార్ట్ అయ్యింది నాకు కాల్డ్ రిమోథోడ్ ఆర్థరైటిస్ విచ్ రేర్ లైక్ వెరీ పెయిన్ఫుల్ ఇట్స్ ఆటో ఆఫ్ అన్నమాట అనమాట సో యుర్ సెల్స్ ఫైట్ గుడ్ సెల్స్ బ్యాడ్ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ ఒకరినొకరిని కొట్టుకొని ఫైట్ చేసి బాడీ మొత్తం ఎవ్రీ జాయింట్ ఎవ్రీ సింగిల్ జాయింట్ ఆఫ్ యువర్ బాడీ విల్ పెయిన్ యు కాంట్ అంటే ఇట్ డిస్టర్బ్స్ యూ టోటలీ ఇట్స్ లైక్ యువర్ బ్రీదింగ్ విత్ ఇట్ యువర్ లివింగ్ విత్ ఇట్లా ఉంటుంది అండ్ ఎవ్రీ మార్నింగ్ లైక్ టూ అవర్స్ దాకా యు నాట్ నో యువర్ సెల్ఫ్ నేను నవీన్ చంద్ర నేను యాక్టర్ నేను ఫలానా షూటింగ్ చేస్తున్నా అనేది ఆ స్పేస్ కూడా ఉండదు బికాస్ ఆఫ్ ద పెయిన్ 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 ఫిజికల్ దట్ ఫిజికల్ పెయిన్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ను దేని వల్ల అది అవుతుంది ఫుడ్ వల్ల అయిందా హెరిడిటీ వల్ల అయిందా చాలా రేర్ ఆ టైంలో నాకు అరివిందే సమేత ఆ టైంలో లైక్ ఐ షుడ్ లుక్ బిగ్ ఇమాజిన్ ఐ కుడంట్ లిఫ్ట్ అ వాటర్ బాటిల్ చిన్న స్మాల్ వాటర్ బాటిల్ బికాస్ ఆ పెయిన్ టూ అవర్స్ టూ అవర్స్ తర్వాత ఎలాగే ఫైవ్ ఎక బై సిక్స్ ఓ క్లాక్ నైన్ థర్టీకి కొంచెం సెటిల్ అయ్యేది ఓకే సో పెయిన్ కిల్లర్స్ తెలీదు ఐఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ సో ఆ టైంలో మంత్ ఆఫ్ మధు వచ్చింది లైక్ మంత్ ఆఫ్ మధు ఈజ్ లైక్ ఆల్కహాల్ స్మోకింగ్ చాలా టాక్సిక్గా ఉంటాడు సో ఆ క్రానిక్ డిసీజ్ నుంచి రివర్స్ చేయడం చాలా కష్టం దాన్ని రివర్స్ చేసిన తర్వాత ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఛాలెంజ్గా తీసుకున్నారు అండ్ ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యింది అండ్ షూట్ టైంలో అంటే తెలీదు ద పెయిన్ అండ్ ద మ్యాడ్నెస్ అది అంటే నేనేం చేశానంటే మా టీం తెలియకూడదు ఆ విషయం అనేసి ఐ రిక్వెస్టెడ్ యశ్వంత్ అండ్ శ్రీకాంత్ వీళ్ళందరూ ఒక ఒక హోటల్లో ఉండేవాళ్ళు లైక్ స్వాతి టీమ్ అందరూ దేస్ వన్ హోటల్ వీళ్ళందరూ ఒక హోటల్ నేను ఒక్కటే యాజ్ డెమ్ అ డిఫరెంట్ హోటల్ టు స్టే అవే ఫ్రమ్ ద టీమ్ సో దట్ దట్ షుడ్ నాట్ బి షోన్ టు దమ్ దట్ యాంగర్ దట్ లేదు ప్రాబ్లమ్ అని అనిపిస్తుంది ఏంటి ముందే పిలిచి కూర్చోబెట్టేశారు అంటే యాక్టర్ని డిలే చేస్తున్నారు అలాంటివన్నీ థింగ్స్ వస్తాయి క్రాంకీనెస్లో ఏమైనా మాట్లాడేస్తాను ఏమైనా అనేస్తాను ఐ టు డిస్టర్బ్ శ్రీకాంత్ ద వేస్ట్ శ్రీకాంత్ వాజ్ గోయింగ్ విత్ ద షూట్ మంత్ ఆఫ్ మధు అండ్ హ్యాపీ ఫేజ్ ప్రాసెస్డ్ డ్రింక్ రాకూడదు హ్యాపీ ఫేజ్ ఇస్ ఫుల్లీ ప్రాసెస్డ్ అండ్ ఫుల్లీ షుగర్ హ్యాపీ ఫిస్ అండ్ సిగరెట్స్

అండ్ ఆ టైంలో బాక్సింగ్ ఫిలిం చేస్తున్నా యాక్షన్స్ ఫిలిం చేస్తున్నా వేర్ యూ షుడ్ లుక్ బిగ్ షుడ్ లుక్ స్ట్రాంగ్ వర్కౌట్కి వెళ్ళాలి దెన్ ఐస్ టు వేర్ దీస్ బ్యాండ్స్ ఐస్ టు వేర్ లైక్ ఆ పెయిన్లోనే చేసేవాడిని దాట్ మేడ్ మీ సంథింగ్ గో క్రేజీ లైక్ చేయాలి మోటివేషన్ మోటివేషన్ దొరికేది కాదు దాన్ని దాటి శ్రీకాంత్ ఇస్ వన్ డైరెక్టర్ తనకు తెలుసు ఈ విషయం ఐ టోల్డ్ ఇమ్ బ్రో నాకు ఇలాంటి ఒక క్రానిక్ డిసీజ్ ఉంది తెలీదు చేసేస్తాం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను బ్రూ అన్నాడు బట్ ఆ క్యారెక్టర్ ఫ్లోలో మేము చేస్తున్న దీంట్లో తను కూడా మర్చిపోయాడు ఆ విషయం నేను కూడా మర్చిపోయాం బ్యాకప్ తర్వాత నాట్ బికాస్ ఆఫ్ ద షూటింగ్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాతో ఉండిపోయిందని కాకుండా దిస్ ఈజ్ టు అగ్రివేట్ దిస్ ఈజ్ టు అగ్రివేట్ బికాస్ ఆఫ్ స్మోక్ బికాస్ ఆఫ్ ద హ్యాపీ ఫేజ్ నేను ఆల్కహాల్ తాగి చేయొచ్చు టు గెట్ క్లోజర్ టు ద క్యారెక్టర్ కానీ నేను యాక్టర్ కాదు నాట్ అన్ యాక్టర్ బై బై ప్రొఫెషన్ ఐ చూస్ యాక్టింగ్ యాక్టర్కి ఏంటంటే అది రియల్గా ఉండాలి కానీ రియల్గా చేయకూడదు ఆడియన్స్కి తెలియాలి కానీ మేము దాన్ని వి షుడ్ నాట్ గో త్రూ దాట్ ఓకే టూ మచ్ ఓకే అప్పుడు యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే యూ హ్యావ్ అ ఫ్యామిలీ బిహైండ్ యూ లైక్ యూ హ్యావ్ ఎవ్రీ వన్ వర్ క్లోజ్ టు దట్ యు కాంట్ బిహేవ్ విత్ దెమ్ దట్ వే బట్ మధుసూదన్ రావు పి లైక్ దిస్ గాయ్ ఈస్ క్రేజీగా నీ నా స్ట్రెంత్ నాకు తెలిసేలా చేశాడు నాకు బిగ్గెస్ట్ పెయిన్ వాజ్ దట్ క్రానిక్ డిసీజ్ దాన్ని రివర్స్ చేయగలిగాను మళ్ళీ వచ్చింది మంత్ ఆఫ్ మధు వల్ల మళ్ళీ రివర్స్ చేయగలిగాను నవ్ ఆమ్ లైక్ ఫైన్ అగైన్ సో మంత్ ఆఫ్ మధులో బిగ్ టేక్అవే ఏంటంటే ఏదున్నా వెన్ యు ఆర్ రియలీ ఇన్ టు ఇట్ వెన్ యు లైక్ హండ్రెడ్ పర్సెంట్ యూ ఆర్ దేర్

ఎంత పెద్ద ప్రొడక్షన్ అవుతున్నా ఒకరోజు అవుట్డోర్లో షూటింగ్ లేకపోతే కానీ శ్రీకాంత్ అలా కాదు లైక్ సపోజ్ స్వాతి గారు లైక్ నాకు శ్రేయా ఉంటాయి కదా పర్సనల్ థింగ్స్ ఉంటాయి లైక్ స్పెషలీ ఫర్ ఉమెన్ యునో దెస్ పీసీఓడిస్ ఇవన్నీ ఉంటాయి ఆ టైంలో వీళ్ళు క్రాంకింగ్గా ఉంటారు హీ అండర్స్టాండ్స్ దాట్ ఆ రోజు ఇదర్ హీల్ టెల్ ద యాక్టర్ నాట్ టు కమ్ ఫర్ వర్క్ ఎల్స్ ఇఫ్ ద కమ్ వర్క్ హీ మేక్ షోస్ దట్ అంత స్ట్రెస్ అవ్వకుండా సీన్స్ పెట్టకుండా సో యాక్టర్స్కి శ్రీకాంత్ ఈజ్ లైక్ ఐ ఫీల్ ఎవ్రీ యాక్టర్ షుడ్ వర్క్ విత్ అప్కమింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే బిగ్ యాక్టర్స్ దే షుడ్ నో ఇఫ్ దే నో హిమ్ రైట్ ఐ థింక్ క్రాఫ్ట్ని కొత్తగా చూడొచ్చు ఓకే సో ఇన్ మంత్ ఆఫ్ మధు మీ ఫేవరెట్ సీన్ ఏంటి బికాస్ ఐ లవ్ ద మూవీ ఐ లైక్ ఆల్మోస్ట్ మైల్డ్లీ అప్సెస్డ్ విత్ దట్ మూవీ అండ్ సో యువర్ ఫేవరెట్ సీన్ ఫ్రమ్ మూవీ మధు యోగా టీచర్ దగ్గర మాట్లాడేటప్పుడు దన్ ఈ టాక్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ అంటే నేను మీలా పెరగలేదండి మీ ఆయనలా పెరగలేదండి మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించాడో నేను అలాగే ప్రేమించాను నా ప్రేమ కోపం కోరిక అన్నీ దానికి చూపించాను నచ్చలేదు వెళ్ళిపోయింది దట్ సీన్ బికాస్ ఐ కుడ్ కనెక్ట్

అండ్ నా స్ట్రైక్స్ ఉంటే స్ట్రైక్స్ ఉంటే దే కాదు మై ఫాదర్ హాడ్ ఎ క్వాలిటీ ఏంటంటే దేస్ట్ కాల్ హిమ్ గురు రజనీకాంత్ సార్ వాస్ లైక్ వెన్ హి వాస్ వర్కింగ్ ఇన్ బెంగుళూరు రజనీకాంత్ సార్ వాస్ లైక్ అండ్ ద అండ్ దగ్గర వచ్చి దే ఆల్ హౌస్ టు హావ్ ఎ గ్రూప్ అండ్ కూడా KSRTC పని oh. చేశారు KSRTC అక్కడ సో అక్కడి నుంచి బల్లారి షిఫ్ట్ అయ్యారు సో మై మై ఫాదర్స్ క్వాలిటీ ఏంటంటే మాకు ఒక రేషన్ ఇచ్చేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎవ్రీ మంత్ హెడ్ మెకానిక్ లేకపోతే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసే వాళ్ళకి ఒక రేషన్ కార్డు ఒక రేషన్ ఉండేది కరెక్ట్ సో మే మదర్ ఇస్ టు సెండ్ మీ గో అండ్ ఫాదర్ విల్ సెండ్ యూ ద రేషన్ అండ్ యూ క్యాన్ గో ఐస్ టేక్ ది రేషన్ కార్డ్ అండ్ గో గేట్ దగ్గర సెక్యూరిటీ నేను చెప్పాలి గోవిందరాజ్ సన్ నేను గురువు సన్ అని చెప్పాలి చెప్తే దీన్ని ఇన్ఫార్మ్ మై ఫాదర్ సమ్వేర్ దెన్ హిల్స్ ఎల్ సెండ్ ఏమ్ సో ఐస్ట్ గో ఉంది ఆ డిపో అక్కడ లైక్ శాలరీస్ లైక్ ట్వెన్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆ టైంలో ఉన్న వర్కర్స్ అందరూ లైక్ టైర్స్ ఓపెన్ చేయడం మెకానిక్ వర్క్ చేయడం అన్నీ చూసాను నేను మై ఫాదర్స్ ఏంటంటే బస్ అంత దూరంలో వెళ్తుంటే అక్కడ ఆ పార్ట్ ఆ నట్ లూజ్ ఉంది దానివల్ల ఆ సౌండ్ వస్తుంది దానివల్ల ఇంజిన్ టు లైక్ చూడకుండానే చెప్పేసేవాళ్ళు సో అంత క్రేజీ క్వాలిటీ ఉంటుంది అనమాట మై ఫాదర్కి సో ఆ టైంలో ఐ థింక్ ఐ స్కిప్ట్ అయిపోయా ఐ సెట్ టెలింగ్ సంథింగ్ కదా యువర్ టాకింగ్ అబౌట్ బల్లారి బీఎస్ఆర్టీసీ సారీ అంటే మా ఫాదర్కి జాబ్ ఎలా ఉండదు చాలా టఫ్ ఉంటుంది జాబ్ భయా ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించాడో నేను కూడా అలాగే ప్రేమించానండి అని చెప్పడానికి కారణం ఏంటంటే మై ఫాదర్ ఆఫ్టర్ జాబ్ టు టు కమ్ వెరీ వర్క్ దీ వాస్ డూయింగ్ అండ్ ప్రతిరోజు ఒక క్వార్టర్ ఈస్ టు డ్రింక్ బికాస్ ఆ టైర్నెస్ పోవడానికి

అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఎస్ యు సి మై ఫాదర్ అండ్ మదర్స్ ఫైట్ షీ వాంటెడ్ షీ వాస్ లైక్ ఇక్కడ బతికిన తర్వాత బళ్ళారిలో అది చేయాలని తనకు అక్కడ అలా ఉన్నారు అండ్ మై ఫాదర్కి తనకి కొన్ని ఫైట్ జరిగేవి అండ్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా ఇవన్నీ చూసి నాకు అనిపించింది ఎస్ నేను మా నాన్నలానే చూస్తాను విమెన్ని లైక్ హౌ ఈస్ టు ట్రీట్ మై మదర్ హౌ ఈజ్ టు ట్రీట్ అంటే ఉంటుంది కదా లైక్ అల్కహలిక్ అబ్యూస్ అంటే అలా అబ్యూస్ కాదు బట్ సమ్ టైమ్స్ మెన్ లూజ్ కంట్రోల్ అవన్నీ చూశాను సో నాకు అది అనిపించింది ఆ సీన్లో నాకు అనిపించింది ఎస్ ఇట్ కనెక్టెడ్ మీ నేను చూశాను లైక్ మా నాన్న మా అమ్మని ఎలా ప్రేమించాడు నేను అలాగే మీరు చూస్తే లేకని వాడు ముప్పావు కిలో మటన్ తీసుకొచ్చాను ఎందుకు చెప్తాడు బికాస్ వాడు అది గుర్తుంది అందరూ ఏమనుకున్నారంటే చాలా బలమైన కారణం ఉంది లేఖ మధును వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం లేఖకు చాలా కారణాలు ఉన్నాయి బికాస్ తను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అందరు ఉమెన్స్ లాగా జాబ్కి వెళ్తాడు నెల నెల శాలరీ తీసుకొస్తాడు బీచ్కి వెళ్ళి ఒక పా లైక్ ఒక మ్యాగీనో లేదో తినిపిస్తాడు వీడు అలా కాదు వీడలా కాదు వీడి చుట్టూ ఉన్న సిచ్యువేషన్ వీడు పెరిగిన వాతావరణం ఏంటంటే అందరూ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఆ దాంట్లో ఒక్కడు మాత్రం జాబ్కి వెళ్ళకుండా ఉంటాడు సో అలాంటి క్యారెక్టర్ ఇది సో అలా కనెక్ట్ అయ్యా నేను ఆ క్యారెక్టర్కి అండ్ ఆ రోజు ఆ సీన్ షూట్ చేసేటప్పుడు నాకు నా నా వైఫ్కి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ గొడవ గొడవర్ ఫైటింగ్ లైక్ ఫైటింగ్ లైక్ డాగ్స్ మేము ఎప్పుడు గొడవ పడలేదు అలా కింద సెట్ అంతా రెడీ ఉంది జ్ఞానేశ్వరి నుంచి శ్రీకాంత్ అందరూ శ్రీ అందరూ వెయిట్ చేస్తున్నారు బ్రో ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బ్రో మీరు రిలాక్స్ అయిపోతారు అన్నారు ఏదో ఒక విషయం వల్ల మా ఇద్దరు విషయం వల్ల వేరొక థర్డ్ ఫ్రెండ్ వల్ల మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది ఆ గొడవ వన్ అవర్ దాకా వెళ్తుంది నేను ఫోన్లోనే ఉన్నా అంత డిస్టర్బ్ అయిపోయాం బికాజ్ ఆ టైంలో ఐ వాస్ డూయింగ్ అమ్ము అండ్ మంత్ ఆఫ్ మై షీ ట్ రిగల్ట్ ఫర్ సంథింగ్ షీ వాజ్ ఫైటింగ్ విత్ మీ అండ్ నేను ఆ విషయం మర్చిపోయాను నేను షూట్లో ఉన్నాను శ్రీకాంత్ వీళ్ళందరూ వింటారని వీళ్ళందరూ ఒక చోట వెయిట్ చేస్తూ కూర్చుని వింటున్నారు నేను అది చేస్తున్నా మా వైఫ్నే దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ బట్ ఆ సిచ్యువేషన్లో ఫోన్ కట్ చేసిన తర్వాత నాకు షూట్ ఉంది నేను వెళ్ళాలని అడ్రప్ట్గా కట్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత నాతో జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తే మధుగడు చెప్పే విషయం చాలా కరెక్ట్ ఉంది అప్పటిదాకా నాకు డైలాగ్స్ ఇవ్వలేదు శ్రీకాంత్ వెళ్ళి కూర్చున్న తర్వాత ఇది బ్రో ఇలా మాట్లాడతాడు వీళ్ళే చెప్తాడు అంతే ఐ వాజ్ దేర్ ఐ వాజ్ దేర్ అంటే అప్పుడులో గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి మ్యూజిక్వి అంటే ఒక అమ్మాయి తప్ప ఇంకో అమ్మాయి చూడలేదు టెన్త్ క్లాస్లో అలా అంటే శ్రీకాంత్ తన వెనక్కి తీసుకెళ్ళాడు టెన్త్ క్లాస్లో ప్రతి ఒక్కరికి ఒక క్రష్ ఉంటుంది కదా మన స్కూల్ అమ్మాయి కాకుండా ఇంకో స్కూల్ అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ క్రష్ ఉంటుంది సో నేను చదువుకుంది బళ్ళారి మీరు చూస్తే దిస్ అ సింగిల్ రాక్ ఫోర్ట్ ఇన్ బళ్ళారి క్రీజీ ప్లేస్ మీరు ఎప్పుడైనా బళ్ళారి వస్తే షుడ్ గో టు ద టాప్ హిల్ బల్లారి వన్ రాక్ హిల్ అక్కడ టిపు సుల్తాన్ వాస్ దేర్ ఆ టిపు సుల్తాన్ కొన్ని కొన్ని రోజులు కాంకర్ చేసి అక్కడ ఉండి ఈ ఫోర్ట్ హైదర్అల్లీ హీ ఆల్సో కేమ్ దేర్ విజయనగర్ ఎంపైర్ బలారి అంత దగ్గర సో యూ హ్యావ్ దిస్ సిటీ మధ్యలో రెండు పెద్ద కొండ ఉంటుంది ఇందిరానగర్ కొండ అంటారు ఒకటి అండ్ దిస్ ఈస్ బారి ఫోర్ దిస్ ఈస్ వన్ క్రేజీ ప్లేస్ విచ్ అంటే మెమొరీస్ చాలా బాగుంటాయి దీంట్లో दु यु वे बलारी फॉर् अद माला मंथ मधु दुआर टेली समथिंग इन रिगार्डू मंत मधु मधु सो बलारी देश शूट देश

సో కన్నడ ఫెమిలియర్ విత్ అంటే మాకు ఫస్ట్ లాంగ్వేజ్ కన్నడ ఉంది రైటింగ్ అండ్ స్టడింగ్ వాజ్ కన్నడ ఫస్ట్ లాంగ్వేజ్ కన్నడ సెకండ్ లాంగ్వేజ్ హిందీ సారీ ఇంగ్లీష్ థర్డ్ వాజ్ హిందీ ఓకే సో అక్కడ మాకు సలోని మిస్ అనే ఒక టీచర్ తన వల్ల హిందీ కూడా బాగా మాట్లాడతాం అంటే బేసిక్గా బళ్ళారిలో ఏంటంటే యు హ్యావ్ దీస్ ఫ్యాక్టరీస్ గ్రైనైట్ ఫ్యాక్టరీస్ క్వారీస్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉండేది పీపుల్ ఫ్రమ్ ఇండియా చాలా మంది అక్కడ వచ్చి ఉండేవాళ్ళు జిందాల్ ఫ్యాక్టరీ ఉంది సో మలయాళీస్ అండ్ బెంగాలీస్ ఒడిశా నుంచి చాలా 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 మంది నేబర్హుడ్ లో ఉండేవాళ్ళు సో వాళ్ళ వల్ల నాకు లాంగ్వేజెస్ బాగా తెలుసు అండ్ కన్నడ ఫస్ట్ లాంగ్వేజ్ అక్కడ నేర్పించారు కాబట్టి హోదక్కే బరియాకే నాకు రెండు లైన్స్ వచ్చు కన్నడ చెప్పండి ఫస్ట్ లైన్ నేను వాట్ ఈస్ నేమ్ ఇంకో ఫ్రేజ్ ఉంది లైక్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ సంథింగ్ బట్ యు నెవర్ గెట్ ఇట్ ఏమంటారు ఈసాల కప్ నమ్మడే ఈ సాల కప్ నమ్మదే సో అంటే డూ యూ సపోర్ట్ హైదరాబాద్ ఆర్ ఆర్సీబీ ఇన్ ఐపిఎల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ గురించి స్పోర్ట్స్ యా లైక్ ఐ వాంట్ షేర్ సమ్థింగ్ వేర్ ఐఎమ్ సో లక్కీ టు బళ్ళారిలో నేను పెరగడం అనేది బికాస్ మాకు రెండు కొండలు ఉండేవి కెనాల్స్ తెలుసా ఫార్మ్స్కి పొలాలకి కెనాల్స్ అప్పుడు వాటర్ సప్లై ఇప్పుడులా లేదు అప్పుడు ఏదున్నా ఆ రూట్ నుంచే కెనాల్ రూట్ నుంచే అక్కడ ఫార్మ్స్కి వెళ్ళేది సో అక్కడ స్విమ్ అంటే ఎవ్రీథింగ్ వెరీస్ ఏ చెట్టున్నా ఏ కొమ్మున్నా ఏదున్నా బెస్ట్ క్లైమ్ బట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్గా నాకు ఒక మెడల్ వచ్చింది ఏంటంటే జావ్లిన్ త్రో మీద వచ్చింది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు దే వాజ్ అన్ ఫంక్షన్ వేర్ ఆల్ ద ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ సెలెక్ట్ అయ్యారు ఒక్కొక్క గేమ్లో సో దే వాంటెడ్ మీ టు కమ్ విత్ కాలేజ్ నుంచి ఏదైనా స్పోర్ట్స్లో ఉంటేనే పంపిస్తారు సడన్గా మా ఫ్రెండ్ పెద్దన్న అని చెప్పి హీఈ్ ఇన్ టు రైల్వేస్ నా నవీన్ నువ్వు ఏదైనా ఒకటి చేయాలని చెప్పి ఇది తీసుకో పడేసే అన్నాడు అంతేనంటావాదనా పడేశాను ఐ థింక్ ఇక్కడ ఫార్టీ ఎయిట్ వచ్చింది కాలేజ్లో ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఏమో వచ్చింది ఓకే దెన్ మైసూర్లో జరిగింది ఓన్లీ ఇంటర్ ఇంటర్ పాలిటెక్నిక్ ఇది దెన్ అక్కడ వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అందరూ పోయారు లైక్ వచ్చిన స్టూడెంట్స్ అందరు నో వన్ వన్ సో నాకు జావలిన్ త్రో వచ్చింది వేస్తాను ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది థర్డ్ ప్లేస్ బ్రాంజ్ మెడల్ ఏం చేయకుండా సో దాట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్ బట్ ప్లే క్రికెట్ క్రికెట్ బాగా ఆడేవాడిని వాలీబాల్ చాలా ఇష్టం వాలీబాల్ ఆడేవాడిని అండ్ ఈసల కప్పు నమ్దే ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఎక్కడో ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన కనెక్షన్ పెరిగిన కనెక్షన్ అలాం కాదు బట్ ఈసల కప్పు నమ్దే రావాలి యాక్చువల్లీ హార్డ్ अंडे वन टाइम दे ऑलमोस्ट केम टू फाइनल बट इट वाज अगेंस्ट एसआरएस एसआरएस आई एम सॉरी एसआरएस हैज 빅 विक्ट्री वेंकटेश सर या या ऑल द टाइम ऑल द टाइम या करेक्ट आई डोंट सो नाउ लेट अस डिस्कस द अदर मूवी दैट रिलीज लास्ट ईयर या व्हिच वाज अम्मु ओह माय गॉड अम्मु मैन काज बाय लिटु नले व्हाई यू वॉच रिसेंटली ना हां आई वॉच इट लाइक लास्ट नाइट ओके पुट ना को कितना थे फर्स्ट 15 मिनट्स के ఓకే ఏంటి అంత పీస్ఫుల్ బాగానే నడుస్తుంది కదా అమ్ము అని ఎట్లా భయపడ్డాంటే ఆ కాల్ వస్తుంది ఏంటి అంటే ఎక్కడ ఎక్కడ తగలడ్డావు ఎక్కడ తగలవు ఏంటి సడన్గా ఇట్లా అప్పటి నుంచి దాన్ని ఇట్లా సక్ట వెళ్ళిపోయింది వేసింది ఇప్పుడు కూడా భయమేస్తుంది నాకు మ్యాన్ అండ్ జనరలీ ఐ ఆఫ్ జనరలీ and uh, that's a very like different like your whole body language is different than that because uh -huh. you're a police guy he's like always mm -hmm. prim and proper mm, full the moustache is like perfect. perfect yeah that was like that is one thing i love about your performance it's like there is a very subtle physical transformation yes. it's uh -huh. not like uh, six-pack abs or yeah. biceps uh -huh. or around but no, no. something you do man I. Do, it is just so beautiful oh, can no. you give us some insights into that See, uh, अम्मू रवि कैरेक्टर क्यार्टर लै चारूक्य शेखर हिस्स हि रईट अस्कशन कार्तिक सुब्राज ग तो रईटिंग डिस्कशन अंड महुची को अंत असोसीयेटेज वर्क फॉर हेम सो चारुके शेखर फस्ट वेन दे दिस्कन आफ् दि स्क्रिप्ट दे अप्रोच वैंकटेश मह सो दे वॉटेड टू मेक इट इन तमिल బట్ అమెజాన్ ఫెల్ట్ దట్ తెలుగులో చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏ ఒరిజినల్స్ లేవు అప్పుడు దాకా అమెజాన్ ప్రొడక్షన్ అమెజాన్ కరెక్ట్ సో అప్పుడు తమిళ్ వేరే లో ఉంది కానీ అమెజాన్ డీంట్ కమ్ లైక్ ఒరిజినల్స్ ఒరిజినల్స్ లాగా రాలేదు సో దే అప్రోచ్ వెంకటేష్ మా దాని తర్వాత ఐ థింక్ తెలీదు స్క్రిప్ట్ విషయంలో ఏం జరిగిందో తెలియదు ఐ థింక్ చేంజెస్ అదే తెలియదు సో చార్ డిసైడెడ్ టు డైరెక్ట్ ఫస్ట్ లైక్ వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తుంటే లైక్ హీ వాంటెడ్ టు అప్రోచ్ మీ ఫర్ బాబి సింహాస్ రోల్ బికాస్ ఆఫ్ అందాల రాక్షసి కైండ్ ఆఫ్ ఇది కాబట్టి బట్ చారుకేస్ అప్రోచ్ మీ ఫార్ రవి ఆఫ్టర్ సీయింగ్ ద అరవింద సమేత కైండ్ ఆఫ్ రోల్ ఎవరు డిఎస్పీ లేక సో ఎవరు చూసిన తర్వాత అది ఎలా జరిగిందంటే దేవర్ లుకింగ్ ఫర్ అ తెలుగు యాక్టర్ బట్ ఎవరితో చేయాలని తెలియదు చారుకేష్ వైఫ్ షాలిని గారు షీ షీ లవ్స్ అందాలా రాక్షస్ ఓకే షీ షీస్ హైదరాబాద్ అండ్ షీ గట్ మ్యారీడ్ టు హిమ్ అండ్ చెన్నైలో సెటిల్ అయిపోయి అండ్ షీస్ ద సాంగ్స్ అండ్ ఆల్ షీ టోల్డ్ హిమ్ లైక్ వై డోంట్ యూ ట్రై దిస్ గాయ అని చెప్పిన తర్వాత చారుకేష్ నాకు చెప్పిన తర్వాత హీ టోల్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఐ ఆస్ మై వైఫ్ పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది చూడు ఇలాంటి ఒక రోల్ వచ్చింది విట్స్ వైలెంట్గా ఉండదు బట్ ఎక్కడో చాలా సైకోటిక్గా ఉంటుంది డిస్టర్బ్ అవ్వచ్చు తెలీదు నా ఇమేజ్ దానివల్ల మారుతుందా నాకు ఇమేజ్ క్రైసిస్ లేదు తెలీదు అని ఎలా అనుకుంటారు బట్ ముందు ఈ కథ ఎలాంటి యూ వాంట్ టు సీ యోర్ హస్బెండ్ దాట్ వే సిన్స్ షీ ఇస్ రైటర్ షీ వర్క్ ఇన్ మలయాళం ఫిలిమ్స్ అండ్ సిద్దిక్ సార్ మీకు తెలిసింది ప్రియదర్శన్ సార్ చేసే ప్రతి సినిమాలు మలయాళం ఒరిజినల్స్ ఆయనే చేసిందండి సిద్దిక్ సిద్ధిక్ లాల్ సిద్దిక్ అంటారు సో వాళ్ళతో వర్క్ చేసింది సో తనకు స్క్రిప్ట్ చెప్పాను తను ఒకటే మాట అండి సి హీరోగాను చాలా సినిమాలు చేయొచ్చు విలన్గా చాలా సినిమాలు చేయొచ్చు మంచి మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు కానీ ఇలాంటి ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి ఇంకొక అవకాశం వచ్చింది ఉమెన్ కష్టంలో ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి కరెక్ట్ చూపిస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడున్న జనాలు దాన్ని అర్థం చేసుకోవడానికి స్టిల్ ఆ మెయిల్ చావెలిజం ఉన్న ఒక ప్రపంచంలో నువ్వు ఎన్ని సినిమాలు తీసినా అందరికి ఎక్కుతుందో అది తెలియదు కొందరు చేంజ్ అవుతారు కొందరికి తెలుస్తుంది బట్ నువ్వు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ఇలాంటి వాడు ఉంటాడు జాగ్రత్తగా ఉండండి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ నువ్వు చేస్తే ఐ థింక్ బాగుంటుందని చెప్పింది నాకు అదే అనిపించింది నాకు కథ విన్న తర్వాత మంచోడ్లా ఎన్ని రోజులు సినిమాలు చేయాలి ఓకే మంచోడ్లా చేయాలంటే మంచోడులా చేయాలంటే మంచోడికి ఈ ల్యాగు ఈ హైస్ ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్లో ప్రతిదీ వాడే చేస్తాడు సినిమా మొత్తంలో వాడే చేస్తాడు వాడే కదా వాడి చుట్టే అన్ని తిరుగుతుంటే అలాంటి సినిమాలు ఎన్ని రోజులు ఓకే వస్తున్నాయి అది చేయాలని లేదు పర్ఫార్మెన్స్ కోప్ కావాలి ఆశ ఉంది యాక్టర్గా మంచి పేరు తీసుకోవాలి అనే ఒక ఆశ ఉంది ఓకే మంచి డైరెక్టర్స్ మమ్మల్ని పిలుస్తారా తరుణ్ భాస్కర్ ఆయన చేసిన సినిమాల్లో పెళ్లి చూపుల నుంచి కీడాకోలేదు ఎందుకు తరుణ్ భాస్కర్కి నాతో చేయాలనిపించట్లేదు అని నాకు క్వశ్చన్స్ వస్తాయి అలాంటప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది అండ్ మై వైఫ్ టోల్ మీద యూ షుడ్ డూ దిస్ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఐ షుడ్ డూ దిస్ ఆ క్యారెక్టర్ ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే ఐ వాజ్ ఇన్ లవ్ విత్ మై వైఫ్ కొత్తగా పెళ్ళింది ఐ వాజ్ సో గుడ్ చేంజ్డ్ మై సెల్ఫ్ లైక్ హౌ రిమోథడ్ ఆథర్స్ మళ్ళీ ట్రిగర్ అయింది ఐ వాజ్ ఇన్ గుడ్ స్పేస్ ఆ టైంలో క్యారెక్టర్ నేను చెప్పేశా చూడు తెలీదు నేను మెథడ్ యాక్టింగ్ చేస్తానా ఆ క్యారెక్టర్లో ఉండిపోయి వేరే యాక్టర్స్ మాట్లాడకుండా సీరియస్గా ఇంట్లో ఉంటా నాకు తెలియదు బట్ ఐ వాంట్ గెట్ దిస్ రైట్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ I might be cranky sometime in the phones, in mm. But I need support. I want you to understand. Mm. And even for month of mud, I told her. Mm -hmm. She understood. She knows the script covered. She understood. She unleashed me. Mm -hmm. Go do it. I'll not feel anything wrong. Mm -hmm. Then when Charukesh uh, didn't believe me. Because appearance ga character ga, screens, we it is balanga arrogance di video kind of character. నన్ను కలిసిన తర్వాత దాని ముందు ఓన్లీ ఫోన్లోనే కథ చెప్పారంతే ముందు కలవలేదు ఓకే హిజ్ మీటింగ్ మీ ఆన్ సైట్ విత్ రవి విత్ కాస్ట్యూమ్స్ విత్ మూస్టాచ్ క్లియర్ ప్లేయర్ అంతా హాయ్ సార్ హలో సార్ అన్న నేను తప్పుగా కాస్ట్ చేస్తాను మనిషి చూస్తే ఎంత సాఫ్ట్గా ఉన్నాడు వీడు రవి క్యారెక్టర్ని పుల్ అవుట్ చేస్తాడా లేదా అని తెలీదు అన్నారు సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక నైస్ మౌంటేజ్ పెట్టారు సో ఆ సేమ్ డే ఫస్ట్ డే ఎండ్లో ఒక ఒక సైకోటిక్ ఒక మౌంటేజ్ పెట్టారు పెట్టిన తర్వాత హే ఎర్ర అని అడిగాను అడిగారు హీ ఆల్సో అన్లీచ్డ్ మీ హీ హీ ఫెల్ట్ దట్ దిస్ గై అండర్స్టూడ్ ద క్యారెక్టర్ సో వీడికి అర్థం అయిపోయింది వీడిని అక్కడక్కడ ట్యూన్ చేయాలి ఎందుకంటే అలాంటి ఎమోషన్ చేసేటప్పుడు సడన్గా యూ యూ గోధేర్ బియాండ్ రైటింగ్ బియాండ్ కెమెరా బియాండ్ డైరెక్టర్ బియాండ్ యాక్టర్ లైక్ మీరు చూస్తే ఒక సీన్లో లైక్ ఐశ్వర్య కొడుతుంటుంది ఆ తల మీద కొట్టడం అనేది డైరెక్ట్ చెప్పలేదు మనం కొట్టేశా నేను అంటే నాకు అంటే ద వే ఐశ్వర్య లక్ష్మి రిసీవ్డ్ ఆల్సో వాజ్ సో గుడ్ దట్స్ ద స్క్రిప్ట్ ఈస్ వెల్ రిటర్న్ అకార్డింగ్ టు ద డైరెక్టర్ బాగా రాస్తే మా ఎఫర్ట్స్ అయిపోద్ది సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది అట్లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు షూటింగ్ ఆన్ షూట్ ఉన్నప్పుడు యు ఆర్ లివింగ్ ద క్యారెక్టర్ యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అనిపిస్తుంది ఆఫ్ కెమెరా స్విచ్ ఆఫ్ తర్వాత ప్యాకప్ తర్వాత హౌ వాజ్ యువర్ డే ఎవ్రీ డే గోయింగ్ లైక్ సపోజ్ ఒక ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి నీకు ఇంకా సైకో మోడ్లో అట్లా ఉంటుంది కదా సడన్లీ లైక్ ప్యాకప్ అయిపోయింది అమ్మయ్యా రవి వదిలేసాడ్రా సూపర్ అనుకుని ఫ్రెష్ అప్ అయిపోయి లైక్ ఫ్రెండ్స్ని చెన్నైలో ఈవినింగ్ ఎక్కడ ఉంటే కాఫీ షాప్లో ఎక్కడ ఇంకో డైరెక్టర్తో మాట్లాడేటప్పుడు ఇలా షిఫ్ట్ వచ్చేది అంటే తెలియకుండా ఒక షిఫ్ట్ వచ్చేది హే రవి అనుకునేవాళ్ళు సో ఉంటుంది ఎక్కడో లైక్ ఇంత టాక్సిక్ అంటే లైక్ మంత్ ఆఫ్ మధు వచ్చేసి ఫిజికలీ టాక్సిక్ అంటే వాడు వాసన పక్కన తెలియాలి ఇలాంటి క్యారెక్టర్ ఇది రవి ఏంటంటే వాడేంటో తెలియకూడదు వైఫ్కి తప్ప ప్రపంచానికి ఎవరికి తెలియదు ఆడియన్కే తెలియాలి ఓన్లీ వైఫ్కే తెలియాలి సో నేను అలాగే కొంచెం కొంచెం ఉన్నా మొత్తం షూట్ అయిన వరకు బికాస్ ఒక డైరెక్టర్ అంతగా రాసుకొని నాకు ఏంటంటే అమ్ము గెలవాలి వీడు ఎంత బ్యాడ్గా ఉంటాడో అంత అమ్ము గెలుస్తుంది అంతా డైరెక్టర్ చెప్పాలనుకున్న చెప్పాలనుకున్న విషయం ఆడియన్స్కి రీచ్ అవుతుంది అది చాలా హార్ష్గా ఉండొచ్చు లేకపోతే చాలా డిస్టర్బింగ్గా ఉండొచ్చు పర్లేదు బట్ ఐ వాంట్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అన్ ఆడియన్స్ సేయింగ్ దట్ పెళ్ళికి ముందు పెళ్ళి చేసుకున్నప్పుడు పెళ్ళికి తర్వాత ఆ ప్రాసెస్ ఒక మనిషిగా ఒక మనిషి ఎలా మాట్లాడచ్చు ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ గై ఓకే అమ్మాయి కూడా ఉండొచ్చు ఆ చేంజ్ చూపించాలనుకున్నా నేను బికాస్ ఆల్ మ్యారేజ్ నాట్ మేడ్ ఇన్ హెవెన్ సీరియస్లీ ఇట్ ఈస్ రేపు వెళ్ళిన తర్వాత చెప్తున్నాయి అన్నమాట బట్ మై మ్యారేజ్ ఒక హెవెన్లా అనిపించింది ఆ టైంలో ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఎస్ అంటే ద వే ఐ లుక్డ్ ఉమెన్ బికాజ్ ఐ ఐ వాజ్ బ్రాటప్ ఇన్ అ ప్రాపర్ ముస్లిం కమ్యూనిటీ మేము ప్రాపర్ మా చుట్టూ ఫైవ్ ఫ్యామిలీస్ వేర్ ముస్లిమ్స్ అండ్ మా ఫ్యామిలీ ఒకటి ఒక హిందూ ఫ్యామిలీ అండ్ బలర్ బలర్లో గార్వీ బక్రీద్ రంజాన్ మా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు డేస్ టు సెలబ్రేట్ గణపతి ఫెస్టివల్ అండ్ ఆల్ విథర్స్ సో సమ్వేర్ ఆ చుట్టూ ఫ్యామిలీలో జరుగుతున్న మేల్స్ హౌ దే బిహేవ్ ఇంటి గుమ్మం బయట రాగానే చుట్టూ ఒకరినొకరు చూసుకుంటారు సడన్గా బాగున్నారా అది ఇది అంటే డోర్ క్లోజ్ అవ్వగానే కొన్ని కొన్ని సౌండ్స్ వినేవి ఓ లైక్ హౌ ఉమెన్ టేక్ దోస్ ఫిజికల్ థింగ్స్ మై మై ఫాదర్ హిట్ మై మదర్ ఆ టైంలో నాకు అనిపించింది ఓకే ఫాదర్ సీట్ మదర్ ఆ టైంలో అలా ఉండేది బికాస్ మొగాడు అనేవాడు బయటకు వెళ్ళి సంపాదించి వచ్చిన తర్వాత షుడ్ గో గో త్రూ దిస్ అంటే నేను మదర్ చెప్తుంది సో అది నేను చూశాను చూసిన తర్వాత అనుకున్నా ఓకే కానీ నేను చూసిన అనేది నేను చూసిన క్యారెక్టర్ ఏది ఏంటంటే పోలీస్ అంతే డిఫరెన్స్ ఇస్ పోలీస్ ఒక పోలీస్ వాడు అలా చేస్తా చేశాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే క్రైమ్ గురించి అంటే దీని గురించి తెలిసిన వాడే అలా చేస్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేసి ఒక నాకు ఫీల్ అనిపించింది కానీ మీరు చూస్తే కష్టపడే వాళ్ళు హెవీ వర్క్ ఉండేవాళ్ళు వాళ్ళకి చూపించుకోవడానికి వాళ్ళ స్పౌస్ వాళ్ళ ఫ్యామిలీ పీపుల్ తప్ప ఎవరు లేరు సో ది దే రియాక్ట్ దట్ వే ఉమెన్ అబ్యూజెస్ నుంచి ప్రతిదీ జరుగుతుంది నేను కళ్ళారా విన్నాను కల కళ్ళార చూశాను విన్నాను ఐ వాస్ సీయింగ్ దట్ అండ్ ఈ కథ వచ్చినప్పుడు అనుకున్నాను ఎస్ నేను చూసింది ఇన్ఫ్యాక్ట్ మంత్ ఆఫ్ మధు క్యారెక్టర్లో మా ఫాదర్కి అప్పుడప్పుడు నేను జస్ట్ గో మా ఏరియాకి ఒకటే ఒక వైన్ షాప్ ఉండేది సిక్స్ థర్టీ తర్వాత ఆల్ ది మేస్త్రీలు పని చేసే వాళ్ళందరూ ఆ వైన్ షాప్ దగ్గర ఒక బంచ్ ఇలా గుంపు ఉండేది అనమాట ఐస్ టు గో గెట్ ఒకటర్ ఫార్ మై ఫాదర్ మై సిస్టర్ ఇస్ టు గో గెట్ క్వార్టర్ ఫార్ మై ఫాదర్ అక్కడ ఆ వైబ్స్ ఉండేది సో అక్కడ ఎస్ట్ సిట్ ఆఫ్ మధుస్ కరెక్ట్గా అలా అలా నీట్గా కొట్టేసి ఎదురుగానే మటన్ షాప్ మంచి ముస్లిం మటన్ షాప్ అక్కడికి వెళ్ళి అక్కడ మటన్ కొట్టుకుని ఈరోజు ఇంట్లో మటన్ చెప్ హీ మ్యానిఫైస్ దట్ చెప్తాడు అనమాట ఈరోజు మా ఇంట్లో మటన్ చేసుకుంటున్నామని సో మధు మధుసూధన్ రావు అక్కడ కనెక్ట్ అయ్యాడు నాకు శ్రీకాంత్ చెప్పినప్పుడు లైక్ అమ్ము లైక్ ఐ సైడ్ నేను చూసాను ఇవన్నీ సో దాన్ని ఎంత రియల్గా తీసుకురావాలి ఉన్నప్పుడు అండ్ వన్ మోస్ట్ క్రేజస్ థింగ్ ఫర్ అమ్ము ఈస్ అపూర్వ సాలిగ్రామ్ లైక్ సినిమాటోగ్రఫర్ ఇస్ అ ఫీమేల్ ఉమెన్ సినిమాటోగ్రఫర్ అండ్ వెన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ షీస్ టు హేట్ మీ ఆ కెమెరా లెన్సెస్ చూసి వెళ్ళి పంచ్ చేయాలి వీడిని అనిపించేది వ్యక్తిని తను చూసేది అండ్ ఐశ్వర్య లక్ష్మి ఎలాంటి యాక్టర్స్ అంటే తను ప్రిపేర్ అవ్వదు అలా ఇలా ప్రిపేర్ అవ్వదు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ రోల్ కెమెరా వర్క్ కూడా షీల్ బీ లైక్ హ్యాపీ హ్యాపీ గోయింగ్ గర్ల్ యాక్షన్ అనేసరికి షీ చేంజెస్ అలాంటి యాక్టర్స్ ఓకే నాకు దొరికిన క్యారెక్టర్ ఏంటంటే టఫ్ క్యారెక్టర్ ఎక్కడ ఒక థిన్ లైన్ మిస్ అయినా ఆ క్యారెక్టర్ పోయే ఛాన్స్ ఉంది సో ఐ వాజ్ మెయింటైనింగ్ దాట్ నాకు ఒక హాస్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకునేటప్పుడు ఎక్కడో వాష్రూమ్లోనో సిగరెట్ తాగుతున్నాను ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఎవడికో ఒకటి చెప్పేటప్పుడు వాడు పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా వాడు ప్రాసెస్ చేస్తూనే ఉంటాడు సారీ సో వాడు ప్రాసెస్ చేసి రాసినప్పుడు నా ఆశ ఏంటంటే ఓకే నీకు క్యారవాన్ ఇచ్చి కాస్ట్యూమ్స్ ఇచ్చి మేకప్ మ్యాన్కి డబ్బులు ఇచ్చి నీకు ఒక కార్ పెట్టి దానికి డీజిల్ కొట్టి నీకు హోటల్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్నీ ఇచ్చి నేను యాక్టర్గా తీసుకొచ్చి నీకు డైలాగ్స్ నుంచి ప్రతిదీ ఇచ్చినప్పుడు ఆ షూటింగ్ జరిగే వరకు నువ్వు క్యారెక్టర్లు ఎందుకు ఉండకూడదు అది నువ్వు కాదు ఒక డైరెక్టర్ ఒక ఒకటి క్రియేట్ చేశాడు అది బాగుందా ఆడియన్స్ బాగుందన్నారా బా బాగోలేదన్నారా కూడా పర్లేదు కానీ ఒకడు అంత టైం తీసుకున్నాడు దాని వెనకాల ప్రొడ్యూసర్ ఎంత ఇచ్చాడో ఎంత చేశాడో వాడి హ్యూమిలేషన్స్ ఏంటి అవన్నీ పక్కన పెడితే వాడు దాన్ని నమ్మాడు వాడు దాన్ని నమ్మాడు సో ఆ నమ్మిన దాన్ని ఆ షూటింగ్ అయ్యేదాకా ఆ ప్యాకప్ అయ్యేదాకా వాడిలా ఎందుకు నేను ఉండకూడదు దాన్ని కొందరు మెథడ్ యాక్టింగ్ అనుకున్నారు నవీన్ చంద్ర ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే సైలెంట్గా ఉండిపోతాడు మాట్లాడు ఆ క్యారెక్టర్లో మాట్లాడుతుంటాడు అంటే ఎస్ అవసరం ఎందుకంటే నాకు ఇంత పెద్ద పెద్ద బడ్జెట్స్ ఇవ్వలేదు నాకు ఎప్పుడో ఒక్కసారి కొన్ని సినిమాలు వస్తాయి కొన్ని కథలు వస్తాయి నా కోసం మంత్ ఆఫ్ మధు లాంటి కథ కోసం ఇప్పుడు నేను నేను శ్రీకాంత్ ఫ్రెండ్ కాకపోయి ఉంటే నాకు భానుమతి రామకృష్ణ మంత్ ఆఫ్ మధు ఉండేది కాదు నా కెరియర్లో నా లిస్ట్లో సో అలా ఆలోచించాను నేను అండ్ ఐ లవ్ మై జాబ్ బికాస్ నేను చేసిన నేను ఇప్పుడు దాకా చేసిన డైరెక్టర్స్లో త్రివిక్రమ్ గారు అండ్ ఇంకా డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ నేను చూస్తే కొత్త డైరెక్టర్స్తోనే చేశాను ఆల్ న్యూ డైరెక్టర్స్ అండ్ దీస్ గైస్ తెలీదు ఒక నమ్మకం వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ నమ్మకం ఇప్పుడు రివ్యూస్లో ఎన్ని స్టార్స్ ఇస్తారు అవన్నీ ఏమి ఉండదు సినిమా కంప్లీట్ అయ్యి లాస్ట్ షార్ట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దాకా చాలామంది డైరెక్టర్స్ కదా ఉండదు నేను నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ రివ్యూస్ మీద స్టార్స్ మీద ఇచ్చేసే డైరెక్టర్స్ నేను చాలా తక్కువ అలా తక్కువ ఇస్తే ఫైట్ చేసిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మంత్ ఆఫ్ మధు రిలీజ్ తర్వాత స్వాతి అండ్ శ్రీకాంత్ వేర్ లైక్ హౌ కుడ్ దిస్ ఎలా అనేసి దే దిస్ రివ్యూస్ ది షీట్ తీసుకుని ఆ టైంలో నాకు ఎందుకు ఇదంతా నాకు ఫీలింగ్ అరే వాళ్ళకి అర్థమైంది అంతే ఓకే ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదని మనం చెప్పి వాళ్ళతో ఫైట్ చేయడం కరెక్టా వాళ్ళకి అర్థం చేయించాలా నా దగ్గర ఏంటంటే మీకు ఆ బుల్లెట్ కంటెంట్ దొరకదు తమ్ము నెల్స్ దొరకవు ఐఎమ్ నాట్ ద టమ్స్ కాంట్రవర్సీగా కాదు ఇప్పుడు మంత్ ఆఫ్ మధు గురించి నన్ను అడిగితే నేనేమంటా మీరు ఎందుకు అలా చేశారు ఎందుకు అలా అది సినిమా అక్కడ స్లో ఉందంటే నేనే ఏం చెప్తాను లేదంటే ఎడిటర్ ఇలా ఇంకా ఆలోచించి ఉండొచ్చు డైరెక్ట్ ఇక్కడ కొంచెం ఎలివేషన్ ఉండొచ్చు నేను చెప్పలేను డైరెక్టర్ ఒక తీసుకొచ్చాడు అది తను నమ్మాడు తను నమ్మి తను తీశాడు అంతే నా పని తర్వాత ఆడియన్స్ నచ్చింది నచ్చకపోవడం అనేది ఆడియన్స్కి డైరెక్టర్కి వదిలింది అది ఇప్పుడు నేను నచ్చలేదు అనుకోండి నచ్చినవాడు ఖచ్చితంగా వెతికి మరీ మెసేజ్ చేస్తాడు నచ్చినవాడు వదిలేస్తాడు ఓకే బాగా చేశాడు రా అంతే ఎవరికైతే నచ్చలేదు వాడు వెంటబడి వాడి వాడికి అహం ఉంటుంది కదా నన్ను నా టైం ఇంత వేస్ట్ చేశాడని వాడు ఖచ్చితంగా మెసేజ్ చేశాడు వాడు మెసేజ్ చేసినా వాడుతో మాట్లాడదాం చెప్దాం ఓకే భయ్యా నీకు నచ్చలేదు కదా

షార్ట్ అన్న మూవీ కదా లైక్ స్లో ఉంది స్లో ఉంది ఎలివేషన్ ఏం లేదు ఎడిటింగ్ ఇస్ క్రేజీ సో పాజిటివ్స్ వర్ మేడ్ టు లుక్ లైక్ నెగటివ్ క్రికెట్ ఫైట్ లో థియేటర్ ఫైట్ లో అన్న నీ మీద కొన్ని క్లోజప్స్ పడి ఉంటే నీకు కోపం వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ పడి ఉంటే అన్న ఇంకా బాగుంటుంది అన్న సినిమా ఎలా అనుకుంటారు మీరు ఓకే యూ కాంట్ థింక్ దాట్ వే అంటే ఓకే మీకు అలా ఎలివేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు దాని తగట్టి సినిమాలు ఉన్నాయి ఎవ్రీ వీక్ ఐ సీయింగ్ దాట్ అండ్ అలాంటి సినిమా చేయడం కూడా కష్టమే ఆ కమర్షియల్ ప్లాట్లో ఉండి నేను గేమ్ చేంజర్ చేస్తున్నా గేమ్ చేంజర్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్ సినిమా అండ్ యాక్టర్ లైక్ మీ లైక్ ఎక్కడో డాన్స్ టీచర్గా ఉండే ఒక యాక్టర్ శంకర్ సార్ ఫిలిమ్స్ చూసి ఆ సాంగ్స్ మీద స్టేజ్ మీద పెళ్ళిళ్ళ మీద పర్ఫామ్ చేసేవాడు మీరు శంకర్ సార్ సెట్లో యాక్ట్ చేస్తున్నాను విత్ దట్ హ్యూజ్ బడ్జెట్ దట్ హ్యూజ్ క్యాన్వస్ ఆ అనిపిస్తుంది రే ఎంత అదృష్టం రా నీకు నీకు ఈ అవకాశం దొరికింది ఇలా చేయడం అదే మంత్ ఆఫ్ మంత్కి వచ్చినప్పుడు అది ఉండదు బట్ ఒకేలాగా ఉంటుంది బ్యాలెన్స్ చేసుకుంటు బ్యాలెన్స్ చేసుకోవాలంతే బ్యాలెన్స్ చేసుకోకపోతే యువర్ లాస్ట్ బికాస్ సినిమా సంథింగ్ లైక్ ఫెయిరీ టైల్ డ్రీమ్ వరల్డ్ నిజంగా ఐ బిలీవ్ దట్ సో మై థింగ్ ఫస్ట్ ట్యాగ్ దట్ ఐ గాట్ వెన్ ఎవర్ ఐ రోట్ అబౌట్ నవీన్ చంద్ర మై నోట్స్ వాజ్ రేమన్స్ ఉంటుంది కదా వాట్ ఈస్ రేమన్స్ ట్యాక్ లైన్ ద కంప్లీట్ కంప్లీట్ మ్యాన్ రవీన్ చంద్ర ఇస్ ద కంప్లీట్ యాక్టర్ బికాస్ లైక్ టిమిట్ గైగా చూసాము అండ్ దెన్ ఒక హోప్లెస్ రొమాంటిక్ గా చూసాము మేబీ కామెడీ ఒకటి లిటిల్ బంబోలనాథ్ మీద కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేనా ఉండే బట్ ఏమో ఐ ఐ థింక్ ఆ టైం లో దట్ వాస్ టు ఎర్లీ ఫర్ దట్ అనుకుంటా ఇప్పుడు చేస్తే ఐ థింక్ ఫస్ట్ ఓనర్ కామెడీ అనుకుంటా తెలుగులో మీకు కామెడీ స్క్రిప్ట్స్ వస్తాయా అసలు అంటే డూ పీపుల్ ఇమాజిన్ యూ ఇన్ ద కామెడీ రావా ఆల్ ఇంటెన్స్ ఇంటెన్సే వస్తున్నాయి సార్ మరి ఓకే తెలియదు ఎందుకు రాలేదని తెలియదు బట్ మధ్యలో సూపర్ ఓవర్ అని ఒక డార్క్ హ్యూమర్ కైండ్ ఆఫ్ ఒక ఫిలిం చేశాను ఆ ఫిలిం నాకు కామెడీ కొంచెం డార్క్ కామెడీ ఉన్నా బట్ ట్రాజడీ ఏంటంటే ఆ ఫిలిం డైరెక్టర్ హీ పాస్డ్ అవే షూటింగ్ టైంలోనే యూ షాట్ ద హోల్ ఫిలిం ఫిలిం అంతా షూట్ అయిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ ద షూట్ కార్ సీక్వెన్సెస్ ఉన్నాయన్నమాట హైవేలో హీ హిమ్సెల్ఫ్ ద కార్ అండ్ హీస్ పర్ఫెక్ట్ ఇన్ కార్ డ్రైవింగ్ అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు ఐ థింక్ చిన్న యూటర్న్ తీసుకునే లోపు ఏం జరిగిందో తెలియదు కార్ వెంటూ థర్టీ ఫార్టీ నుంచి నైంటీ హండ్రెడ్కి వెళ్ళిపోయింది పాస్డ్ దట్ వన్ ఫిలిం ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ చాలా బాగుంటుంది ఫిలిం అది సూపర్ ఓవర్ అని చెప్పి మోస్ట్లీ మీరు చూసుంట పోవచ్చు ఆహాలో ఉంది చూడండి ఎప్పుడైనా వీళ్ళు తరుతే వాచ్ ఇట్స్ అబౌట్ ఐపీఎల్ బెట్టింగ్ అండ్ హవాలా టైమ్ది అదొకటి కామెడీ ఇప్పుడు ఐమ్ డూయింగ్ అ ఫిలిం అంటే ఇప్పుడు వర్కింగ్ టైటిల్ వచ్చేసి గోల్డెన్ డేస్ ఇట్స్ అబౌట్ అన్ యాక్టర్ అంటే లైక్ సక్సెస్ఫుల్గా ఉండి లైక్ సక్సెస్ఫుల్గా యాక్టర్ అంటే రీజనల్ యాక్టర్ ఒక రీజనల్ యాక్టర్ హూ హ్యావ్ సీన్ మాసస్ యాజ్ అ లవర్ బాయ్ ఉంటూ దెన్ హీ ట్రైస్ ఫర్ అన్ యాక్షన్ ఫిలం బట్ జీవితంలో ఏం జరుగుతుంది అండ్ హౌ హీ లుక్స్ అప్ హౌ హీ కమ్స్ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్ ఎలా ఎలా ఉంటుంది విచ్ హాజ్ లాట్ ఆఫ్ హ్యూమర్ ఫోర్త్ ఒక లాస్ట్ షెడ్యూల్ ఉంది సో హరి డైరెక్టర్ అండ్ తెలియదు ఇన్ని సంవత్సరాల తర్వాత కామెడీ కామెడీ ఒక డార్క్ హ్యూమర్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ వచ్చింది ఇంట్రెస్టింగ్ బాగుంటుంది నా ఫీలింగ్ చేస్తున్నాం కామెడీ ఇస్ దట్ బట్ చేయాలని ఉంది కామెడీ చేయాలని ఉంది ఎందుకో తెలియదు దే లైక్ ద ఇంటెన్స్ పార్ట్ ఇన్ మీ అలవాటు చాయిస్ ఏంటంటే సడన్ వచ్చే కథలు ఎలా ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఫర్ ప్రతి ఫిలిం తర్వాత యూ షుడ్ గ్రో నా నమ్మకం ఏంటంటే నీ పాత నెక్స్ట్ నువ్వు చేసిన సినిమానే నీకు ఇంకో సినిమా ఇస్తుంది అనేసి సో అలా చేస్తూ చేస్తూ ఇంటెన్స్ రోల్స్ చేస్తూ చేస్తే ఐ హోన్ డీప్ ఇన్ టు మోర్ ఆఫ్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ కాబట్టి ఐ డోంట్ నో వాళ్ళు మీరు కామెడీ చేస్తాడా లేదో అనేది లేదు బట్ మై బ్రదర్ ఈజ్ మా అన్నయ్య తనకు మా ఫాదర్ జాబ్ తనకి అనమాట మా మా అన్నయ్య పాస్ అయిన తర్వాత తన ఇంట్లో చాలా జోవీల్గా ఉంటాడు అంటే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నా మా రిలేటివ్స్ నుంచి ప్రతి ఒక్కరు ఆయన ఇష్టపడని వాళ్ళు లేదు బికాస్ హిస్ దాట్ హ్యూమర్ కామెడీ సో ఆయన్ని చూసి అనుకుంటా ఇంత రియల్గా నేను ఉండగలనా యాక్టర్గా ఉన్నప్పుడు జస్ట్ నాట్ ఫర్ అట్ కామెడీ అంటే ఇట్స్ నాట్ లైక్ స్టిక్ ఒక డైలాగ్ చెప్పాలని కాదు అది వర్క్ అవ్వాలి సో అలాంటి స్క్రిప్ట్స్ ఏమైనా వస్తాయా ఎవరైనా డైరెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తారని వెయిట్ చేస్తున్నా చూడాలి అది కాదు జనరల్ అంటారు కదా దట్ కామెడీ ఈస్ ద టఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ దర్ ట్రూత్ టు ఇట్ ఆర్ లేదండి లైక్ ఐ డోంట్ థింక్ ఓకే యాక్టింగ్ అనేది టఫ్ కాదనిపిస్తుంది నాకు ఓకే యాక్టింగ్ అనేది టఫ్ కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ నా శ్వాస ఆగిపోయి ఉంటుంది వన్ మై వాయిస్ ఈస్ కమింగ్ అవుట్ మై బ్రీత్ ఐఎమ్ నాట్ బ్రీతింగ్ వెన్ ఐ స్టాప్ ఐఎమ్ బ్రీతింగ్ నాకు తెలిసి ఇఫ్ వి నో దాట్ లైక్ మన నిజ జీవితంలో ఎలా ఉన్నాం మన అమ్మతో మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఆ సెన్సెస్ వెన్ యు ఆర్ టాకింగ్ ఆ ఎమోషన్ వెన్ యువర్ టాకింగ్ అది గుర్తుపెట్టుకుంటే చాలు యు ఆర్ యాక్టింగ్ మీ మీకోసం ఎవరో ఒకరు రాసిస్తున్నారు డైలాగ్ మీకోసం ఒకరు క్రియేట్ చేసిస్తున్నారు ఆ స్పేస్ని మీ స్పేస్లో తీసుకొచ్చి చేయడమే యాక్టింగ్ అని నా నా ఫీలింగ్ అంటే ప్రతి ఒక్కరు యాక్టర్ అవ్వచ్చు లైక్ నేను యాక్టింగ్ స్కూల్కి ఎక్కడ వెళ్ళలేదు యాక్టింగ్ గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోలేదు ఎలా చేయాలని ఇన్ఫ్యాక్ట్ నేను ఒక మీరు చూస్తే నేను హైదరాబాద్కి రావడం కారణం తేజ గారు బికాస్ అప్పుడు న్యూస్ పేపర్స్ లో జై జర్నలిజం నువ్వు నేను దానికంతా కాస్టింగ్ కాల్ ఉండేది ముందు కాస్టింగ్ కాల్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఆ కల్చర్ ఉండేది కాదు యూ షుడ్ గో టు ఆఫీసెస్ అండ్ నేను ప్రతి ఆఫీస్కి వెళ్ళిన ఆవియస్లీ నాకు తెలిసి ఆ టైంలో ఫ్రెండ్ క్యారెక్టర్స్ దొరికేవి లీడ్ హీరో క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన మన తప్పే మేము చూడ్డానికి బాగున్నాం స్కిన్ బాగుంది చార్మింగ్ అన్నాం మన ఊరిలో చెప్పేశారు హీరోలా ఉంటాం అంటే అనేసి మనం మీరు వచ్చి ఇక్కడ ట్రై చేయడం అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాంట్ బికాస్ ఈ సినిమా ప్రాసెస్ వేరు ఇక్కడ ఇక్కడ జరిగే ప్రాసెస్ వేరు బట్ ఆ టైంలో కాస్టింగ్ పెట్టింది తేజ గారు న్యూస్ పేపర్స్లో వచ్చాయి అవును సో నేను హౌ ఐ ల్యాండెడ్ టు హైదరాబాద్ ఇస్ ఉదయ్ బాను గారు బికాస్ ఆఫ్ ఉదయ్ బాను బికాస్ మాకు బళ్ళారిలో డ్యాన్సింగ్ కల్చర్ అనేది ఐ వాజ్ అ డాన్స్ టీచర్ ఐ సు టీచ్ డాన్స్ ఫర్ స్కూల్స్ యాన్యువల్ డేస్ పెళ్ళిళ్ళు బరాత్లు ఎందుకంటే ఆఫ్టర్ మై అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎక్కువ శాలరీ ఉంటే ఈ పొలాలు కొనడము లేకపోతే ప్రాపర్టీ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు ఉన్నామా హ్యాపీగా ఉన్నామా చాలు అలా ఉండేది ఆ టైంలో వేర్ మై ఫాదర్ డిన్ డూ దాట్ వాజ్ లైక్ ఉన్న నాడు బాగుందామనే కైండ్ థింగ్ అండ్ లైఫ్ అనేది దట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ అస్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ అస్ ఆఫ్టర్ హీ పాజిటివ్ వే లైక్ లైఫ్ వాజ్ నాట్ ఈజీ గవర్నమెంట్ జాబ్ పాలిటెక్నిక్ చదవాలి ఎక్కడో ఒక యాక్టర్ లోపల ఉన్నాడు ఎందుకంటే మాకు బళ్ళారిలో ఎవ్రీ సండేస్ అ ప్లే కాల్డ్ బైలాట బైలాట అనేది వేస్ టు పెయింట్ దిమ్సెల్ఫ్ ప్రాపర్గా చేసుకుని ఎక్కువ క్రూ కూడా ఉండదు ఒక చిన్న షామియానా టెంట్ అంటారు నేను వుడెన్ బ్లాక్ పెట్టేసి అక్కడ టెస్ట్ ప్లేయర్ రామాయణం మహాభారత అండ్ ఐ రిమెంబర్ మై గ్రాండ్ మదర్ టేకింగ్ దే అండ్ నా చేతిలో ఒక ఒక వన్ పైసా టూ పైసా లేకపోతే టెన్ పైసా వన్ రూపీ ఇలాంటిది మా అమ్మమ్మ ఇచ్చేది నేను వాళ్ళకి ఇచ్చేవాడిని అది నాకు గుర్తుంది బాగా సో చాలా డైవర్స్గా ఉండేది నాకు ఐ ఫెల్ట్ యాక్టర్ అవ్వాలి అని కోరిక నుంచే వచ్చింది ఓకే అండ్ బలార్లో మీకు ఏంటంటే సెవెన్ థియేటర్స్ ఉంటాయి అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్గా మీకు హిందీ సినిమాలు ఎక్కువ ఉండదు బికాస్ మార్వడీస్ జైన్స్ గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి ఈ ఒడిస్సా ఈ నార్త్ సైడ్లు ఉండే వాళ్ళంతా ఇటు వర్క్ చేసే చేయడానికి వచ్చేవాళ్ళు అండ్ కాంపిటీషన్ బిట్వీన్ బాలీవుడ్ సినిమా అండ్ టాలీవుడ్ సినిమా ఇఫ్ బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే మీరు నమ్మరు కళ్ళు చూసాను వంద హెడ్ తోటి అన్నదానాలు అండ్ బి పార్ట్ ఆఫ్ దోస్ చిరంజీ గారి సినిమా రిలీజ్ అవుతాయి అండ్ ఈ బాక్స్ తీసుకురావడం ఉంటుంది ఊరేగింపు గుంటకల్ నుంచి బలారికి తీసుకురావాలి ఆపోజిట్ ఫ్యాన్స్ టైంకి బాక్స్ రిలీజ్ అవ్వకూడదు మన హీరో సినిమా అది చాలా ఉంది షర్ట్ చింపుకోవడాలు గొడవ చేసుకోవడాలు ఆ దీని నుంచి వచ్చిన తర్వాత లైక్ ఏమో తెలీదు యాక్టింగ్ స్కూల్ ఈ ఇవన్నీ ఒక ఐడియా లేదు కెమెరా ఎలా ఉంటుంది నాకు తెలీదు భయ నేను ఫస్ట్ ఒక షూటింగ్ షూటింగ్ చూసింది ఏంటంటే తరుణ్ గారిది త్రిష అండ్ శ్రేయ గారు ఒక సినిమా ఉంది వాళ్ళు ఆ టైంలో చేసేటప్పుడు సికింద్రాబాద్లో ఒక స్కూల్లో నీ మనసు నాకు తెలుసు నీ మనసు నాకు తెలుసు ఎస్ ఆ షూటింగ్ నేను వెళ్ళి అలా చూస్తుండే సెక్యూరిటీ గార్డ్ తిట్టి పంపించేసాడు అరే నడు చల్ అది దాన్ని ఎందుకో బాగా అనిపించింది ఓకే ఇక్కడ వెళ్ళాలంటే నువ్వు చూడాలంటే దీన్ని దాటి వెళ్ళాలి ఒక సెక్యూరిటీ గారిని తిట్టి పంపించేశాడంటే ఆబ్వియస్లీ ఆ వరల్డ్ నువ్వు వెళ్ళాలంటే ఇంకెంతమందిని ఫేస్ చేయాలి బ్రదర్ నీకు నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ ఇన్ సెన్స్ ఆఫ్ సినిమా సినిమా హోట్ బాక్స్ దాన్ని స్టార్ట్ స్టార్టెడ్ ఎక్కడెక్కడ షూట్ ఉంటుందో అక్కడక్కడ షూట్స్కి వెళ్ళేవాడిని అంతే చేసేవాడిని ఉదయభాను గారు షీ కేమ్ టు బళ్ళారి ఒక డ్యాన్స్ కాంపిటీషన్లో అప్పుడు రితిక్ రోషన్ ది ఫిదా అని ఒక ఫిలిం రిలీజ్ అయ్యింది దెన్ ఒక చిన్న ఓఎస్టీ ఉండేది ఆ ఫిలింకి ఒక ఓఎస్టి ఫిదా సో ఆ ఓఎస్టీ నేను కొరియోగ్రాఫ్ చేసి హ్యాడ్ గ్రూప్ ఆఫ్ ఎయిట్ పీపుల్ కొరియోగ్రాఫ్ చేసి పర్ఫామ్ చేశాను పీపుల్ లవ్డ్ ఇట్ బట్ ఫస్ట్ ప్రైజ్ నాకు రాలేదు ఫస్ట్ ప్రైజ్ వాజ్ ఒక ఐ థింక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత ఉంది ఆ టైంలో ఫిఫ్టీన్ థౌసండ్ వాజ్ వెరీ బిగ్ ఉదయభానికి గారు ఏం చేశారంటే షీ లైక్ మై థింక్ అండ్ షీ ఫెల్ డిసప్పాయింటెడ్ మైక్ అంతమంది జనాల్లో ఆ కెపాసిటీ ఓన్లీ థౌసండ్ పీపులే ఉండేది ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఒకరి మీద ఒకరు కూర్చొని చూస్తున్నారు ఆ షోని తెలియదు అక్కడికి ఏమనిపించిందో నాకు ఈ అబ్బాయి డ్యాన్స్ బాగా నచ్చింది చిటుక రోజు నాకు విన్నర్ తినే అని చెప్పి ఇంతమందికి చెప్పడం వల్ల నాకు తెలియని ఒక హై ఇచ్చింది అండ్ షీట్ ఓల్డ్ మీలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా హైదరాబాద్కి రావాలి వచ్చి సినిమాలు చేయాలి అని ఆబ్వియస్లీ యాంకర్గా వచ్చారు షీ ఎంకరేజ్ షీ డి నో దాట్ టేక్ దిస్ సీరియస్ ఓకే చెప్పిన తర్వాత లైక్ నేను డిసైడ్ అయిపోయా షీ వాస్ డూయింగ్ అ షో కాల్డ్ ఛాలెంజ్ టూ థౌసండ్ ఐ ఆ టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ ఇంకా అప్పుడే చాలా టీమ్స్లో ఉన్నాం

ప్రభాస్ కా ఫిల్ వర్షం ఫిల్మ్ డేస్ ఫంక్షన్ సో మిడ్ డాన్సర్ ప్రాక్టీస్ కే మాస్టర్ ప్రభాస్ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ లో నువ్వు వస్తానంటే వద్దంటానా సేమ్ కార్గో ప్యాంట్స్ అండ్ వైస్ ఓవర్ సైజ్ షర్ట్ విత్ ఇదంతా And um, Chitram Senu wala wife was the lead mm -hmm. for me mm -hmm. as a an, uh, mm -hmm. pair, mm -hmm. and Annie Master. she she's oh, a choreographer. Yeah, yeah. Annie mm -hmm. So, beam Fifty days function. I'm seeing this crowd like um, almost five to six slacks, mm -hmm. and mm -hmm. and I'm performing. Mm -hmm. Prabhas, Ninchi, Prabhas, Garu, All the producers under the backstage seat and Perform this, సినిమా అంటే ఇలా ఉంటుందా ఇంటి ఒక హీరో అంటే ప్రభాస్ గారు వర్షం టైంలో ఐ థింక్ ఫోర్ టు ఫైవ్ ఫిలిమ్స్ ఓల్డ్ ఫస్ట్ బిగ్ బ్రేక్ బ్రేక్ అండ్ క్రేజ్ చూశాను నేను హీరో అయిపోవాలి ఇంకా ఈ ఇదంతా చూసి అప్పుడు ఈ ఆఫ్ బీట్ సినిమాలు చాలా తక్కువ శేఖర్ కంల్ గారు ఏం విత్ ఆనంద్ ఐ థింక్ ఆ టైంలో మనీ మనీ దోస్ ఫిల్మ్స్ వేర్ ఆఫ్ బీట్ అండ్ ఆ టైంలో క్షణక్షణం వాజ్ అన్ ఆఫ్ బీట్ ఫిలం డైలాగ్ పంచ్ డైలాగ్స్ మీకు ఎలివేషన్స్ హీరోకి లేదు క్షణక్షణం ఐ రిమెంబర్ మేము వచ్చేసి గ్యాలరీలో కూర్చొని చూసా నేను బికాస్ శ్రీదేవి గారు అంటే అది పిచ్చి సో నా జర్నీ ఇదంతా ఉంది ఐ కేమ్ టిల్ హియర్ యాజ్ అన్ యాక్టర్ అంటే ఇంత జర్నీ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా వెతుకుతూనే ఉన్న కథలకి ఎలా ఏంటి గుడ్ గాయ్ బ్యాడ్ గాయ్ ఇవన్నీ తెలీదు సినిమా అంటే తెలియదు నాకు భయా కెమెరా ఫ్రేమ్ ఏం తెలీదు దెన్ కమ్స్ సంభవామి యుగ యుగే అని ఒకసారి సో సంభవామి యుగ యుగే సడన్గా షూటింగ్ అంటున్నారు యాక్టర్ అంటున్నారు రోజుకి యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు నా దగ్గర సిటీ హండ్రెడ్ ఉండేది లొకేషన్కి వచ్చి వెళ్ళాలంతే దట్ ఈస్ మై రిమండ్రేషన్ మస్త్ బాయ్ సో నేను ఇక్కడ వారిస్ గూడ సికింద్రాబాద్ వారిస్ గూడలో ఉండేవాడిని సో వాళ్ళు ఇచ్చి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పోవడానికి రావడానికే మధ్యలో ఒక చాయ్ ఉండదు ఏమి ఉండదు సో ఐ డోంట్ నో సమ్వేర్ యాక్టర్ అవ్వడానికి వీళ్ళందరూ నాకు ఎక్కడో పుష్ చేశారా హెల్ప్ చేశారా ఏం చేశారో తెలియదు ఇప్పుడు నాకు క్రాఫ్ట్ అర్థమైంది ఇప్పుడు నేను చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్న ఫిలిమ్స్ బేసిక్గా నాకు ఇమేజ్ క్రైసిస్ అనేది పోయింది నాకేముంటుంది హీరో అంటే ఫిజిక్ ఉండాలి జిమ్ పిచ్చి పిచ్చిగా వర్కౌట్ చేసేవాడి అంటే లిఫ్ట్ వెయిట్ మజల్ అది ఇది హీరో టైట్ బట్టలు వేసుకొని ఆఫీసెస్కి వెళ్ళడం ఆడిషన్కి వెళ్ళడం అంటే హీరో అంటే లాంగ్ హెయిర్ ఉండాలి హీరోకి స్కిన్ కేర్ ఉండాలి బైక్ అంటే హెల్మెట్ దానికి ఒక గ్లౌజ్ చేతులు నల్లగా అవ్వకూడదు స్కిన్ నల్లగా అవ్వకూడదు ఏమో చేశాను తర్వాత తెలిసింది ఏంటంటే నాకెప్పుడు యాక్టర్ అనే జ్యోతి వెలిగింది అంటారు కదా ఆ ముందు చాలా సినిమాలు చేసి తర్వాత నాకు సలోని లోతర ఒక ఒక విషయం చెప్పింది అరే నీకు ఎక్స్పీరియన్స్ ఉందిరా లైట్స్ అంటే తెలుసు ఇప్పుడు కెమెరా అంటే తెలుసు సినిమా ప్రొడక్షన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసు అన్నీ తెలుసు ఇవన్నీ తెలుసు అనే విషయం మర్చిపో దెన్ యు అర్ అ గుడ్ యాక్టర్ అండి అది భానుమతి రామకృష్ణ టైం అప్పటి నుంచి నేను ఆపేశాను భయం ఆపేశాను నేను ఐ స్టాప్ అండ్ సీయింగ్ దట్ ఓ ఈ లైట్ ఈ ప్రొఫైల్ వస్తుంది ఈ ఫ్రేమ్కి నేను ఇలా కనిపించాలి కరెక్ట్ టైంకి పొట్ట లోపల చేసుకుంటే ఫిజిక్ కనిపిస్తుంది అవన్నీ ఇన్నోవేషన్స్ వెళ్ళిపోయాయి Then I started exploring myself as an actor. Okay. Hito fatto. Chesedam. Okay. So I want to talk about Andal Rakshashi because mm -hmm. that was just a, suddenly a huge. Huge, yeah. Like, yeah. I remember actually Santosh telling me about the movie in Gazimobar. <laughs> you remember Gazimobar mm -hmm. Lingampali? At that yeah, time he yeah, had yeah. said, dude, there is one new movie, mm -hmm. there are these actors, and the music yeah, is amazing. I mean, Hopeless uh, uh, romantic.

అనేది ఇప్పుడు దాకా ఇన్ని నా కెరీర్లో ఇన్ని ఇంటర్వ్యూస్ అవన్నీ చేశాను కదా అది నన్ను ఒక విధంగా షేక్ చేసింది నాకు అర్థం కాలేదు గ్యాప్ సంబాబి చేసిన తర్వాత చేతుల్లో సినిమా లేదు ఈ ప్రొఫెషన్ నమ్మేశాను ఉన్న టూ టుడే యానిమేటర్గా ల్యాబ్ ఫ్యాకల్టీగా ఓపల్ మల్టీమీడియా అవి ఇవి ఏమో చేసి ఫర్ ఫర్ లివింగ్ ఫర్ సెవెవల్ అది ఇది చేసి యాక్టర్ అంత డిసిషన్ తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏం జాబ్ లేదు ఇంట్లో ప్రెషరు అంతా ఉన్నప్పుడు ఆర్కుటనే ఉండేది సోషల్ మీడియా సో ఆ టైంలో సంభవ ఇకి యతిరాజ్ భూపాల్ గారు భూపాల్ అండ్ రైటర్ లక్ష్మీ భూపాల్ గారు వాజ్ అ రైటర్ అండ్ రవివర్మ అని చెప్పి డైరెక్టర్ ఈజ్ అసోసియేట్ ఆఫ్ తేజ గారు సో సిటీ ఆఫ్ గాడ్స్ సినిమాని సిటీ ఆఫ్ గాడ్ సినిమా హీ మేడ్ ఇట్ ఇన్ తెలుగు ఓకే సినిమా రిలీజ్ అయ్యి అంత అయిన తర్వాత కూడా సిటీ ఆఫ్ గాడ్ అని తెలియదు నాకు ఓకే దాని రీమేక్ అని ఓకే తర్వాత ఇండస్ట్రీ క్లోజ్ సర్కల్ వచ్చి ఇండస్ట్రీ తెలిసినప్పుడు అనిపించింది సిటీ ఆఫ్ గాడ్ అది మీరు ఇలా ఎలా అని సో దాని తర్వాత వర్క్ లేదు తమిళ్లో కొన్ని సినిమాలు చేశాను రిలీజ్ అవ్వలేదు సడన్గా గా ఒక ఏదో ఒక సినిమా చేశాను దాంట్లో కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా జీవితంలో నీకు సినిమాలు రావు ఇంట్రా ఏదో చేసేస్తున్నా చేస్తాను ఆర్కుట్లో అప్పుడే ఆర్కుట్ వచ్చింది అండ్ లక్ష్మీగోపాల్ గారు అప్పుడు మొబైల్ ఫోన్స్ అనేది అప్పుడప్పుడే వచ్చింది ట్రైన్ నోకియా అవన్నీ వచ్చేది అనమాట సో ఇన్కమింగ్ కూడా మీకు ఛార్జ్ పడేది ఆ టైంలో సో లక్ష్మీ గోపాల్ గారు ఒకసారి కాల్ చేసి రే నీ ఫోటో చూడాలా ఇప్పుడు నేను ఎలా ఉన్నావు ఇప్పుడు ఫోటో కావాలి అన్నాడు సో ఆర్కుట్లో సార్ ఇప్పుడు ఆర్కుట్లో పెట్టాను సార్ ఆర్కుట్లో చూసి ఇది హీ షోట్ టు హనురాగప్పుడు సార్ వీడే సార్ వీడు నాకు కావాలి సార్ వీడు ఎక్కడున్నాడు సార్ వీడు సార్ బళ్ళారిలో ఉంటాడు ఆ టైంలో ఏం పని లేదు ఆ ఫేజ్ ఏంటంటే సో కాల్డ్ రిచ్ రిచ్ బాయ్స్ ఆఫ్ బల్లారి ఓకే లైక్ మైన్ మైనోనర్స్ అన్ పొలిటికల్స్ సన్ గ్రానేట్ క్వారీస్ అన్ ఒక ఆర్టీఓ ఆఫీసర్స్ అన్ వీళ్ళందరూ సో నేను ఒక సినిమా ఐఎమ్స్ వన్ సినిమా ఓల్డ్ అండ్ ఎలా ఉందంటే వాళ్ళతో కూర్చుని సెట్టింగ్ వాళ్ళ వాళ్ళ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు మన ఎక్కడ వన్ పర్సెంట్ కూడా లేదు వాళ్ళతో తిరిగేటప్పుడు దెన్ హను రాఘపూడి పిలిచి ఇక నేను కలవాలి వచ్చే అంతే ఇమ్మీడియట్ నా చే డబ్బులు లేవు ఐ డింట్ హ్యావ్ మనీ ఒకసారి నాట్ డ్యాన్స్ ప్రొఫెషన్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు హీరో అయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ అది ఇది అంటే అప్పుడు వేరేలా ఉండేది కరెక్ట్ దెన్ మణికొండాలు ఐ వెంట్ అండ్ మెట్ హను హీ సా నేను చెప్పేదాకా జుట్టు కట్ చేయొద్దు గడ్డం తీయద్దు అంతే నువ్వే నా హీరో అని చెప్పాడు చేద్దాం రాజా అండ్ ఆ టైంలో హను అండ్ సుధీర్ దే అ ప్రొడక్షన్ ప్పుడు ఆ టైంలో వారాహి లేదు రాజమౌళి గారు అండ్ దిల్ రాజు గారు వాజ్ నాట్ దే సో వీ స్టార్టెడ్ షూటింగ్ అండ్ హను ఇప్పుడు మీరు చూస్తున్న హను ఏంటో నాకు తెలీదు బట్ హను రాకప్పుడీ ఈజ్ అ మాస్టర్ క్లాస్ క్రాఫ్ట్ మ్యాన్ అండ్ దాంతోపాటు మురళి గోవిందరాజ్ హూ మస్ బి నోయింగ్ బడ్రాస్ సార్పట్ట పరంపర మనకు చేసిన సినిమాటోగ్రాఫర్ అది వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ సినిమా లేదు ఐమ్ జస్ట్ దేర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా అని ఫైనలీ హను వాళ్ళందరూ ఎలాగో ఎలాగో చేసి దే స్టార్టెడ్ షూటింగ్ ప్రొడ్యూసర్ లేదు ది స్టార్టెడ్ ఇన్ అ స్మాల్ బడ్జెట్ దే థాట్ సినిమా చేసిన తర్వాత కొంచెం చేసిన తర్వాత ఎవరైనా ప్రొడ్యూసర్ తీసుకుని ఇన్వెస్టర్ని తెచ్చుకుందాం అండ్ చంద్రశేఖర్ ఎలిటి గారు వాజ్ బ్యాకింగ్ ద ప్రాజెక్ట్ హనుకి బికాస్ హనూ ఈస్ ఫార్ ఫార్ట్ सो सो कास्टिंग स्टार्टेड फस्ट का अदे लावण्य अं राहुल वज कास्टेड लावण्य राणी राानी अभी काजल की हि मेनेजर्स वर्क हि गाट लावण्य फ्रम मुंबई अंड राहुल क्यार्टर इंका फैनलैज अवेदी को सोस्ट कम डेली उच्च डिस्कस झेल లావణ్య త్రిపాఠి అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మంత్స్ దాకా షీజ్ ఫ్యామిలీ అంతా వదిలేసి షీ వాజ్ హియర్ నాకు ఒక ఫ్లాట్ తనకు ఒక ఫ్లాట్ ఇచ్చేశారు నా ఫ్లాట్లో ఏంటంటే లావణ్య త్రిపాఠి ఆ క్యారెక్టర్ మిథునూ అనే క్యారెక్టర్ పిక్చర్స్ రీడింగ్ టైంలో సెషన్ టైంలో హిస్టు క్లిక్ పిక్చర్స్ ఆఫ్ మైన్ అండర్ అనేసి సో నాకు తెలియకుండానే నేను ఆ క్యారెక్టర్ని మర్చిపోవాలి గ్రాంటెడ్గా తీసుకోవాలంటే ఆవిడ ఫొటోస్ వెనాయిల్ ఫొటోస్ ఒక ఫ్లాట్లో వాష్రూమ్లో నుంచి ప్రతిదీ ఇప్పుడు తెలియదు యాక్టర్గా ఎలా పసివ్ కావాలి క్యారెక్టర్ సో తన పోస్టర్స్ మొత్తం ఫ్లాట్ మొత్తం పెట్టేసి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా ఆ క్యారెక్టర్తో లివ్ అయిపోయి ఏదేదో చేశా తర్వాత లో ఒక సీన్ ఉంటుంది ఏమంత్రం సాంగ్కి సడన్గా చెప్పి రాజా నాకేం తెలియదు రాజా నువ్వు ఆ అమ్మాయిని చూస్తే నీకు లెవెన్ థౌసండ్ ఓల్ట్ కరెంట్ కొట్టాలి చాలా కొడుతుంది కరెంట్ అండ్ అప్పటికి రిలేషన్షిప్ లవ్ దాని మీద నాకు సీరియస్నెస్ లేదు బికాస్ నేను పెరిగిన వాతావరణం ఏంటంటే యాక్షన్ ఫిల్మ్స్ అండ్ కాలేజ్లో గొడవలు యాన్యువల్ డే ఫంక్షన్స్లో గొడవలు వాడకతోప వీడితోప ఆ కైండ్ ఆఫ్లో ఉండే అమ్మాయిలు ఐమ్ నాట్ దట్ గర్ల్ గర్ల్ ఫ్రెండ్షిప్ గర్ల్స్తో ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు అండ్ ఈ క్యారెక్టర్ ఏమంటే ఈ సైడ్ లాజర్ దెన్ లైఫ్ లవ్ ఉండాలి అని పిచ్చుతనం నాకు కొన్ని ఇంటర్వ్యూస్లో నేను ఉంటా ఆ క్యారెక్టర్ కోసం నేను బస్ ఎక్కాను సెవెన్ డేస్ బక్కా బస్ ఎక్కాను అనేసి ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపించింది సో క్రాఫ్ట్ తెలియదు కాబట్టి ఆ రియల్ ఎక్స్పీరియన్స్ కోసం ఎయిటీ సిక్స్ ఎం ఎయిటీ సిక్స్ డి వన్ నాట్ వన్ హెచ్ బస్ నంబర్స్ బస్ నెంబర్స్ నగర్ కుకట్పల్లి అమీర్పేట్ అంటే ఆ టైంలో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ని చూస్తే నాకు ఏ ఆ ఫీల్ కలుగుతుందా అని ఒక అమ్మాయి తిరిగి చూసింది నిజంగానే ఆ అమ్మాయి తిరిగి చూడడం వల్ల నాకు ఆ ఎక్స్ప్రెషన్ అర్థమయ్యి ఆ షార్ట్ చేశాను నేను సో ఇలాంటి ఛాలెంజింగ్ హను రాఘపప్పుడు ఇచ్చేవాడు సడన్గా రాజా నువ్వు చిరంజీవి గారిని చూసావా చిరంజీవి గారి సినిమా చూస్తుంటావు కదంటే చూశాను నాకు చిరంజీవి గారు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నారు కదా అలా ఉండకుండా ఒక చిరంజీవి కావాలంటే ఏంటిది హెవ్ టు వర్క్ ఫార్ట్ హీ ఈజ్ లైక్ నాకు తెలిసి హను రాఘవపుడికి నీకు బడ్జెటే లేదు సినిమాకి ఇంత బడ్జెట్ ఇంత లిమిటెడ్ బడ్జెట్ కాదు నీ సినిమా తీ అంటే వేరే యూనివర్స్ ఏం ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అగేన్ మళ్ళీ అప్పుడు ఏం తెలియనప్పుడు నాకు హీ గేమ్ మీ అందాల రాక్షసే లైక్ సూర్య లాంటి క్యారెక్టర్ ఆ ఫిలిం ఎంతవరకు ఆడింది ఫుట్బాల్స్ ఎంత ఉన్నింది థియేటర్ కంటే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ జూలై సినిమా రిలీజ్ ఆ రోజు నా సినిమా కూడా రిలీజ్ మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీ షో మై మదర్ వాజ్ వాచింగ్ ఇన్ సినిమాక్స్ అప్పుడు సినిమాక్స్ అమ్మని అమ్మని కలవాలని మల్లికార్జున థియేటర్ నుంచి నా ఫస్ట్ ఫిలిం కాబట్టి అమ్మని కలవడానికి వస్తే స్టెప్స్ ఎక్కుతున్న ఒక మనిషి హుడి వేసుకొని తన సినిమా రిలీజ్ అయింది తన సినిమా ఆడియన్స్ రియాక్షన్ మర్చిపోయి నా సినిమా చూస్తున్నారు త్రివిక్రమ్ గారు హీస్ లైక్ స్టాండింగ్ స్టాండింగ్ అండ్ వాచింగ్ ద ఫిలం పక్కన జులై ఉంది అండ్ ఈస్ వాచింగ్ అండ్ మా మదర్ ఏమనిపించిందో మదర్ తెలియదు అరే హరి ఆ డైరెక్టర్ రా ఆ డైరెక్టరా త్రివిక్రమ్ రా త్రివిక్రమ్ గారు రా డైరెక్టర్తో ఒక సినిమా అన్నారు అంతే చేస్తే అరవింద్ సమేత వేరే ఇయర్స్లో అందాల రాక్షసి సో దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అందరిలో రాక్షస్ అండ్ లావణ్య రాహుల్ వాట్ అ బ్యూటిఫుల్ కో యాక్టర్స్ వాళ్ళు నా 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 రియల్ లైఫ్లో నా జీవితంలో నా కో యాక్టర్స్ నన్ను చాలా హెల్ప్ చేశారు ఎవరు నన్ను కిందగా చూడలేదు నన్ను డిమోటివేట్ చేయలేదు ఇప్పుడు దాకా చేసిన యాక్టర్స్ యాక్ట్రసెస్ అవ్వచ్చు కమెడియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ అవ్వచ్చు ఏమో తెలియదు మంచోడు అనుకుని నాతో అలా బిహేవ్ చేస్తారా లేకపోతే నేను ఉండే విధానం చూసా ఇప్పుడు దాకా ఐ నెవర్ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎనీ ఇండివిజువల్ ఇప్పుడు దాకా నన్ను డిమోటివేట్ చేసి ఎవరు చేయలేదు అదే మీ కెరియర్ చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ గ్రేట్ ప్లేస్ అనిపిస్తుంది లైక్ డ్రీమ్ లైఫ్ హీరో అండ్ నాట్ అ ఇంకో నైస్ థింగ్ అబౌట్ లుకింగ్ మీ కెరియర్ కూడా ఇట్స్ లైక్ కొంచెం నాకు ఆ వెళుతుండే అరే బికాస్ ఐ ఐ వుడ్ కనెక్ట్ ఆ హోప్లెస్ రొమాంటిక్ తోటి ఊకే కనెక్ట్ అయ్యేవారిని కిరణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు విజయకుంటే సో నాకు అప్పుడు నువ్వు వచ్చినప్పుడు అరే ఇంకా మంచి సినిమాలు పడాలని అని ఒక లైక్ మోన్ ఎవరో చెప్తున్నారని చెప్పారు కదా లైక్ పీపుల్ హూ మెసేజ్ అన్న నువ్వు హీరోలా చేయాలి ఆ ఫీల్ నాకు ఆ టైంలో ఉండే మీరు అలాంటి ఇప్పుడు లైక్ ఇన్ని సినిమాలు ఇన్ని ఇన్ని రోల్స్ ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేసిన తర్వాత కూడా భయ్యా నీకు ఒక్కటి పడాలి భయ్యా ఆ నువ్వు ఇప్పుడు చెప్పే ఆన్సర్స్ బట్టి చూస్తే ఇట్ ఇస్ మచ్ బియాడ్ అండ్ ఆ స్పేస్ నీకు ఇక్కడ తెలుగు సినిమాలో చాలా మంచిగా వచ్చేసింది లైక్ నేను లోకల్ చూసుకున్నా కానీ అరవింద సమేత చూసుకున్నా కానీ ఆల్ ఇప్పుడు గేమ్ చేంజర్ సో ఆర్ ప్లేయింగ్ అ లీడ్ అండ్ యూఆర్ ఆల్సో ప్లేయింగ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ లైక్ ప్రాపర్ ఆంటోగ్ అవ్వచ్చు అది బ్రేక్ చేసింది రాజా రాజావీంద్ర గారు ఇమేజ్ క్రైసిస్ని అంటే నేను లోకల్ సినిమా చేసిన తర్వాత హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అగైన్ సినిమా ఇండస్ట్రీస్ దాట్ బిగ్ లాజిక్స్ ఆ స్ట్రాటజ్టిక్స్ అవన్నీ తెలుసుకోవాలంటే సరిపోదు యూ షుడ్ బి నాలెడ్జబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ యూ షుడ్ బి నాలెడ్జబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ అండర్స్టాండింగ్ ఇప్పుడు క్యాస్ట్ రిలీజన్ మనవాడు అనేది ఇప్పుడు లేదు నేను వచ్చినప్పుడు చెప్ చెప్పొచ్చు తెలియదు ఈ పాడ్కాస్ట్లో క్యాస్ట్ అడిగేవాళ్ళు కులం ఉండేది హీరోగా చేయాలి హీరోగా చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఉండేది అప్పుడు టాకింగ్ అబౌట్ సెలెక్ట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఆ టైంలో మనవాడు కాదు మన స్టేట్ కాదు పక్క స్టేట్ వాడు అవన్నీ జరిగాయి నాకు బట్ అవన్నీ దాటేసి వచ్చాను బట్ నేను లోకల్ తర్వాత అంటే సినిమా లేక సడన్గా నీకు ఒక సినిమా వచ్చింది తెల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చేసాడు అండ్ హిస్ హీస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ అప్పుడు ఇంకా న్యాచురల్ స్టార్ అని పేరు రాలేదు అండ్ హీ వాస్ గుడ్ అట్ హిస్ వర్క్ బికాస్ ఆ టైంలో ది అదర్ యాక్టర్స్ వేర్ ఇన్ టు మోర్ ఆఫ్ రూప్ షార్ట్స్ యాక్షన్స్ సుమోల్ ఎగిరిపోయేవి బట్ దిస్ గా పక్కింటి అబ్బాయి లాగా పిల్ల జమీందార్ లాంటి సినిమాలు సడన్ గా అష్టచమ్మ లాంటి సినిమాలు హీస్ హీ వాస్ డూయింగ్ సమ్థింగ్ గుడ్ అండ్ సడన్ గా హీస్ ట్రాన్స్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్షన్ హీరో నా ఆ టైంలో లైక్ నేను లోకల్ ఈజ్ మోర్ ఆఫ్ కామెడీ యాక్షన్ ఫైట్ సినిమా చాలా ట్విస్ట్ ఉండే సినిమా సో ఆ టైంలో నేను ఒక ఒక సినిమా చేస్తున్నా కాల్డ్ చందమామ రావే రావే అండ్ ధర్మ రక్ష అని చెప్పి ట్విన్స్ డైరెక్టర్ ఇంకా వేరే సినిమాలు లేవు నా చేతిలో ఐ డింట్ హైవ్ ఎనీ ఫిలిం అండ్ రెంట్ కట్టుకోవడానికి లేదు ఒక స్విఫ్ట్ కార్ కొనుక్కున్నా సెకండ్ హ్యాండ్లో దాని డీజిల్ పోల్చుకుని చూపించుకోవాలి కదా యాక్టర్ కార్లో తిరగాలి అది అని చుట్టూ ఉన్న నైబర్స్ ఓకే ఇక్కడ నవీన్ చంద్ర అని యాక్టర్ ఉంటాడు యాక్టర్ ఉంటాడు సో వచ్చింది వచ్చిన తర్వాత కథ విన్నాను మన ఏమి లేనప్పుడు ఇంత మంచి రోల్ ఇంత మంచి క్యారెక్టర్ దాని అందులో నాని అప్పుడే కీర్తి సురేష్ గారు శివాస్ తమిళ్లో శివాస్ రైజింగ్ అప్ మంచి కాంబినేషన్ దిల్ రాజు గారు ప్రొడ్యూసరు త్రీనాథరావు ప్రసన్న రైటర్ హీ వాజ్ మేకింగ్ కొంచెం అప్పుడే పేరు వస్తుంది సో షూట్ స్టార్ట్ అయింది ది షార్ట్ విత్ మీ బ్యూటిఫుల్ సీన్స్ మంచి మంచి సీన్స్ షూట్ చేశారు చేసిన తర్వాత హోప్ వచ్చింది అరే మన చేతిలో ఒక సినిమా అందిరా ఇప్పుడు ఒక గేమ్ స్టార్ట్ అవుతున్నారా సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్స్ లేవు కొన్ని ఎడిట్లో వెళ్ళిపోయాయి కథ మారిపోయింది అంత మారిపోయింది స్లీ ఒక యాక్టర్గా ఇప్పుడు నాకు ఎలాంటి ఫీడ్స్ వస్తాయి చెప్పండి యూజువలీ నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళు నా చుట్టుపక్కన ఉన్న యాక్టర్ ఫ్రెండ్స్ నువ్వు బాగా చేసావు అని లేపేశారా ఫస్ట్ వచ్చింది అదే నాకు ఆ టైంలో నాకు తెలీదు లేపేశారా ఓకే నేను బాగా చేశాను కాబట్టి ఆ హీరోకి కాంపిటీషన్ ఇచ్చాను కాబట్టి లేపేశారు అలాంటి ఫీల్డ్లో ఉంటే నేను చాలా హర్ట్ అయిపోయాను కొందరితో ఆ విషయం మాట్లాడాను కూడా ఇలా జరిగిపోయింది ఆ డిప్రెషన్లో ఏమైపోయానంటే ఇంకా షూటింగ్ టూ మచ్ ఆఫ్ ఆల్ కోయిలిజం గోయింగ్ అవుట్ పార్టీ యాంటీ సోషల్ చేశారు నన్ను అంటే ఆ టైంలో ఆ బ్యాచ్లో అండ్ సమ్వేర్ పీపుల్ ఫెల్ట్ నాని ఫెల్ట్ నాని ఫెల్ట్ బ్యాడ్ దట్ నవీన్ ఈజ్ స్ప్రెడ్డింగ్ అవుట్ దట్ నాని ఇలా ఫుటేజ్ తీయించేశాడు తీయించేసాడు ఆ టైంలో ఇంకొక సినిమా వచ్చింది పోయా నాకు చాలా పెద్ద ప్రొడక్షన్లో ఒక సినిమా వచ్చింది అప్పుడు వేరే మేనేజర్ ఉన్నారు నెక్స్ట్ డే లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ నాకు దేవుడా ఈ మీటింగ్ అయిపోవాలి వాళ్ళు రిమెండేషన్ ఇవ్వకపోయినా పర్లేదు ఆ సినిమా నాకు చేయాలని పెద్ద ప్రొడక్షన్ కథ వినాలి నైట్ టెన్ ఓ క్లాక్ వచ్చి ఏదో అది మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ చెప్తాను అని చెప్తే నెక్స్ట్ డే చూస్తే దేవ్ టెక్ అన్ అదర్ హీరో అండ్ దాట్ హీరో ఈజ్ మేనేజ్ బై రాజారహంద్ర నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాకున్న వర్క్ ఒక పర్సన్ మార్చారు అంటే ఆ పర్సన్ వర్క్ కూడా ఇవ్వగల్ట్ గో గో మీ టీమ్ నాకు ఆల్రెడీ మేనేజర్ ఉన్నాడు ఆయన ఉంటూ డైరెక్ట్ ఐ వెంట్ అండ్ మెట్ ఎమ్ అండ్ యువర్ షూటింగ్ ఫర్ బాలకృష్ణ గరవ్స్ అండ్ మో మంచు మనోజ్ ఫిల్మ్ ఊ కొడతావు క్యారమన్లు వెళ్ళి సార్ తెలియదు సార్ లోపల ఉన్న ఒక యాక్టరు లోపల ఉన్న ఒక సినిమా అనే ఒక ప్యాషన్ ఊరు వదిలేసి వచ్చి ఊర్లో ఉన్న జనాలు ఎలాంటి సలహాలు ఇస్తున్నారంటే రాజమౌళి గారిని పోయి కలవచ్చు కదా ఒక సినిమా తీయవచ్చు కదా హీరోగా వినాయక్ గారితో పూరి అంటే జర్ దీంట్ బల్లారిలో ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరికీ చాలా ఈజీ అది చెప్పడానికి అండ్ సార్ నా వల్ల కావట్లేదు సార్ నేను సినిమాలోనే ఉండాలి సార్ ఐ టు యాక్ట్ చెప్పండి ఏం చేయాలి నీకెందుకండి నేను మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఫేమస్ కదా మీరు ప్రూవ్డ్ కదా లేదు సార్ నా దగ్గర చిల్లికి అవ్వలేదు సార్ నాకు రెంట్ కట్టుకోవడానికి లేదు ఆ టైంలో ఐ వాజ్ ఇన్ ఒక ఒక కైండ్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండే టాక్సిక్ అని చెప్పకూడదు తప్పది బికాజ్ రిలేషన్షిప్ హ్యాపెన్స్ ఇది ఒక టైంలో హిజెడ్ ఒక త్రీ మంత్స్ ఏమి చేయొద్దు ప్రాసెస్ చేసుకో ఏమీ చేయొద్దు నేను చెప్తాను త్రీ మంత్స్ ఏమి చేయకూడదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ ఐ వెయిటెడ్ ఫర్ త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ నాకు తెలిసింది ఏంటంటే ఒక ప్రొడక్షన్ ఒక డైరెక్షన్ లేకపోతే ఒక హీరో ఒక టీమ్ వాళ్ళు చేసిన సినిమా సెల్ అవ్వాలి నీ ఒక్క ఇండివిజువల్ వల్ల నీతో అంత షూట్ చేశారు నీ సీన్లు నువ్వు ఎంత బాధపడ్డావు ఓకే నువ్వు దాన్ని బాధపడ్డావు బట్ వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఖర్చు వాళ్ళ టైము వాళ్ళ ట్రేడు పెంచుకోవడానికి దే హ్యావ్ ఆల్ ది రైట్స్ టు టేక్ డిసిజన్ టు క్యాటర్ ద ఆడియన్స్ అ ఫిల్మ్ విచ్ ఈస్ గోయింగ్ టు హిట్ సో దాట్ ఈస్ దే డిసిజన్ అండ్ ఐ ఐటు కిట్ రాంగ్ ఒక ప్రొడక్షన్ తెలుసు ఒక డైరెక్టర్ తెలుసు ఒక హీరోకి తెలుసు వాళ్ళ సినిమాని ఆడియన్స్ ఇలా తీసుకెళ్తే ఇంత మనీ కలెక్ట్ చేసింది అండ్ చూస్తే నేను లోకల్ ఆల్మోస్ట్ ఆ టైంలో సిక్స్టీ క్రోర్స్ దాకా కలెక్ట్ చేసింది ఇట్ వాజ్ అ హిట్ అండ్ నాకు రికగ్నేషన్ వచ్చింది ఇంటర్వల్ బ్లాక్లో సడన్ లైక్ కమ్ యాజ్ అ మజల్డ్ మ్యాన్ అని కిక్ అన్నప్పుడు నాకు అది వచ్చింది ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ అండ్ అండ్ ఆయన దగ్గర వచ్చిన తర్వాత అరవింద సమేత అండ్ అరవింద సమేత కూడా ఎలా అంటే నేను క్యాన్సిల్ చేశాను అప్పుడుకో హీరోగా చేయాలి లీడ్గా చేయాలని ఒక ఫీల్ ఉంది ఒక మేనేజర్ ఫోన్ చేశారు సార్ ఎల్లుండి నుంచి షూటింగ్ అండి త్రీ డేస్ రామోజీ ఫిలిం సిటీలో త్రివిక్రమ్ గారు డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో మీరు వచ్చేయాలండి ఏంటి అన్న అంతేనండి అని చెప్పేసి పెట్టేశాడు త్రివిక్రమ్ గారు అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు ఏంటి ఇలా అప్రోచ్ అయ్యారు నేను చెప్తానండి అని చెప్పేసి పెట్టేశాను తర్వాత సునీల్ గారు యాక్టర్ సునీల్ మెట్ విత్ రాజా రవీంద్ర గారు ది వాల్ వర్క్ షేర్ వర్క్ అనమాట ఏంటి మీ వాడు చైనా అన్నాడంటా కదా త్రివిక్రమ్ గారి సినిమా చైన్ అన్నాడా నేను కనుక్కుంటా ఉండు మీకు ఫోన్ వచ్చిందంట కదా ఏంటి అవును సార్ ఇలా ఫోన్ చేశారు టూ డేస్లో షూటింగ్ ఉంది వచ్చేయమన్నారు రామోజీ ఫిల్మ్ సిటీ నాకు అర్థం కాలేదు సార్ అందుకే నేను చైన్ అని చెప్పాను సార్ సునీల్ చెప్పాడండి ఈ క్యారెక్టర్ గురించి చాలా మంచి క్యారెక్టరు మీరు చేస్తే బాగుంటుంది ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు అందరూ రాక్షసి అబ్బాయి చేస్తే బాగుంటుంది అనేసి అంటే దెన్ రాజా రవీంద్ర గారు స్పోక్ టు దెమ్ మేడ్ ఇట్ హ్యాపన్ అండ్ నేను నా కొంచెం ఫీలింగ్ కదా నాకు కథ చెప్పాలి కథ వినాలి రాజరేంద్రుడు త్రివిక్రమ్ గారు కథ చెప్తారో లేదో ఒకసారి కనుక్కుంటా ఇంట్ ఇలాంటి యాక్టర్కి ఆయన అంత పెద్ద డైరెక్టర్ కథ చెప్తే ఏంటి అది ఏదని అనలేదు ఒకసారి కనుక్కుంటా చెప్తారా అనేసి సో తను అడిగారు పార్ గారు పిలిచారు ఖర్చు చెప్పారు ఏదో తెలీదు సంథింగ్ ఈస్ గోన్ అేంజ్ ఇయర్ అనుకున్నా అప్పుడుకు ఐ వాజ్ ఇన్ ద సేమ్ కండిషన్ ఆ త్రీ మంత్స్ కండిషన్ వేర్ డబ్బులు రెంట్ ఫిజిక్ హెల్త్ లుక్ యాక్టర్ అవన్నీ ఉండే రామోజీ ఫిలిం సిటీసల్ ఖర్చు ప్రొడక్షన్ని అడగాల మోమాటం అన్నీ ఉండి ఫినిష్ చేశాను అండ్ ఐల్ యూ దాట్ దట్ రియలీ చేంజ్ మై లైఫ్ కెరియర్ అక్కడి నుంచి ఇప్పుడుదాకా ఆగలేదు ఇప్పుడు ఆగలేదు కరెక్ట్ ఎందుకంటే అల్టెన్ అంటే ఆబ్వియస్లీ యూ నో అబౌట్ యువర్ కెరియర్ బెస్ట్ బట్ అమాంగ్ అవర్ సర్కల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హు మవర్ ఐ టోల్డ్ దట్ అవర్ నెక్స్ట్ పాడ్కాస్ట్ విత్ నవీన్ చంద్ర ద వన్ థింగ్ దే ఎవ్రీబడి సెజస్ గుడ్ యాక్టర్ హ్యావ్ నోటిస్ ద గుడ్ యాక్టర్

మన మన ఇంటి పనులు మనం చేసుకోవాలి కదా సో వెళ్ళినప్పుడు నన్ను క్యారెక్టర్ పేరు పెట్టి పిలుస్తారు సూర్య అంటారు బాల్రెడ్డి అంటారు మధుసూదన్ అంటారు రామకృష్ణ అంటారు సార్ మీ యాక్టింగ్ బాగుంటుంది మీ యాక్టింగ్ అదే తెలుసు నాకు గుడ్ యాక్టర్ అని చెప్తారా లైక్ నిజంగా నేను గుడ్ యాక్టర్ అని ఇప్పుడు రాక తెలీదు ఎప్పుడైనా ఇలా బయట వెళ్ళినప్పుడు వెళ్ళి చెప్పినప్పుడు ఐ ఫీల్ గుడ్ ఓకే ఓకే ఈ జర్నీలో నేను సంపాదించింది గుడ్ యాక్టర్ ఐ థింక్ ఐ షుడ్ ఇంకా బెటర్గా చేయాలేము కానీ ఒక్కటి ఉంది కథలు దొరకాలి ఇప్పుడు శ్రీకాంత్ లాంటి డైరెక్టర్ నేను మధుసూదన్ నేను రామకృష్ణ అని నమ్మాడు కదా అలాంటి డైరెక్టర్ దొరికితే ఇంకా బాగా చేయొచ్చేము నేను ఐ థింక్ ఇంకా చాలామంది అంటారు మిమ్మల్ని ఇంకా వాడుకోలేదు వాడుకోలేదని తెలియదు ఆ వాడుకోవడం అంటే ఏంటి తెలియదు కానీ చేయాలి ఆకలి అయితే ఉంది ఇప్పుడు శ్రీకాంత్ మంత్ ఆఫ్ మధు చేశాను కొత్తగా ఏమైనా ఇంకోటి తీసుకొస్తాడా నా కోసం ఓకే థర్డ్ ఫిలిం నాతో చేస్తాడా చేయడా తెలీదు ఎందుకంటే ఫస్ట్ ఫిలిం జరిగిపోయింది సెకండ్ ఫిలిం అడిగి మరీ చేయించుకున్నా నేను చేస్తే బాగుంటుందని ఫస్ట్ ఫిలిం ఎలా అడిగాను ఇది మనం చేద్దామా మీరు మీరు నమ్మరు నేను వర్కౌట్ చేసి నేను మా ట్రైనర్ వర్కౌట్ చేసి శ్రీకాంత్ని ఆఫీస్ని కలిస్తే అప్పుడు పాయింట్ చెప్పాడు మంత్ ఆఫ్ మధుది మనమే చేసేద్దాం కదా బ్రో అవును కదా యష్ మనమే చేసేద్దామా మనమే చేసేద్దాం అలా అనుకుని చేసుకున్న సినిమా అది ఎంత బడ్జెట్ అవుతుంది ప్రొడక్షన్ ఏంటి అవి ఏం ప్లాన్ చేయలేదు అండ్ యష్ యశ్వంత్ మొలకూట్లా అతని గట్స్కి మెచ్చుకోవాలి ఏం లేదు యష్ ఒక వైజాగ్లో సిటీలో అందరు జాబ్స్కి వెళ్ళే ఒక ఏరియాలో ఒకడు మాత్రం జాబ్ వెళ్లకుండా తాగుతూ వాడి జీవితంలో వాడు ఉంటాడు ఈ యొక్క పాయింట్కి ఏ నార్మల్ ఏ ప్రొడ్యూసర్ అయినా నేను నేంత పెడతాను డబ్బులు చేసే సినిమా హిట్ అని అనుకుంటాడా లేదు లైక్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఏదో చేస్తాడు నచ్చింది అండ్ ఈ వాజ్ అవుట్ పాపం లైక్ ఐ స్టిల్ రిమెంబర్ వైజాగ్లో ఒక షెడ్యూల్ చేసాము చేసిన తర్వాత ఫండ్స్ వాళ్ళకి యాక్టర్ లైక్ నవీన్ చంద్ర యాక్టర్ లైక్ స్వాతి మా ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళు అనుకుంటారు కదా అంటే ఇలాంటి యాక్టర్స్ని తీసుకొచ్చిన తర్వాత షెడ్యూల్ బ్రేక్ డబ్బులు లేవని తెలిస్తే ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అవన్నీ తెలిస్తే బాగోదని చెప్పి దాన్ని మేనేజ్ చేయడానికి యష్ శ్రీకాంత్ రఘు వీళ్ళందరూ నిజంగా ద వేవ్ గే అందులో మా హర్ష చెమ్ముడు మనోడు ఎలా అంటే బ్యాకప్లో రెండు మూడు సినిమాలు పెట్టుకుని ఇంకో సినిమాని టచ్ చేస్తుంటాడు అంటే బ్యాకప్లో రెండు మూడు షూటింగ్ జరుగుతుంటాయి ఇంతలో ఒక క్రేజీ కావాలి ఫస్ట్ మేము హర్ష అని అనుకోలేదు మంత్ ఆఫ్ మొదలు హర్ష అనే ఒక క్యారెక్టర్ లేదు హర్ష లేడు నెపోటిజం అన్నా ఏంటన్నా మనం చేసాం భానుమతి రామకృష్ణ దేంట్లో శ్రీకాంత్ తెలీదు హర్ష నీ గురించి ఒక క్యారెక్టర్ కూడా రాలేదు ఏముంది నేను వస్తాను షూటింగ్ కి మీరు నాకు సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తాను చెప్పు నేను ఎప్పటిజన్ చేసుకుందాం నేను వస్తాను షూటింగ్ కి కెమెరా తోస్ పడేస్తాను అంతే సినిమా ప్రొడక్షన్ డబ్బులు అది మూడు కోట్ల రెండు కోట్ల వన్ అండ్ హాఫ్ ఏదో కెమెరాది అలా కట్టుకుంటారు అంతే నేను వస్తాను షూటింగ్ డిస్టర్బ్ చేస్తాను నాతో చేయాల్సిందే చేయాల్సి ఏంటి మూడు సినిమాలు బ్యాకప్ ఉంటూ అప్పుడే ఐ థింక్ కార్తికేను ఏదో సినిమా చేస్తున్నాడు ఎక్కడో వెళ్ళాడు ఆడు ఎలా వచ్చాడంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఉంది ఆ రోజు డైరెక్ట్ వచ్చేసి ఏం చెప్పండి అన్నాడు ఇంక వీడు వచ్చాడని హర్ష వచ్చాడని ఆ రోజు వచ్చేసాడని అప్పటికప్పుడు షూట్ చేసిన సీన్స్ ఆ డ్రింకింగ్ సెషన్స్ ఇవన్నీ ఈ మేడ్స్ ఈ షార్ట్ ఫర్ ఓన్లీ త్రీ డేస్ సినిమా మొత్తంలో మూడే రోజులు ఓకే ఆ మూడు రోజులు రెండు రోజు రెండు రోజులు షూట్ చేసి వేరే సినిమా చంద్రమోహన్ రెడ్డి గారి సినిమా థింక్ ఆ షూట్కి వెళ్ళిపోయి ఇంకో రోజు వాడు కాంబినేషన్ కోసం నువ్వు అందరూ వెయిట్ చేసి మళ్ళీ తను వచ్చిన తర్వాత సో జరిగింది అంది నాకు సెడ్ వన్ థింగ్ లైక్ నాకు నవీన్ ఐస్ చాలా ఇష్టం యూ ప్లేస్ అలాట్ విత్ యువర్ ఐస్ నాకు అందుకు ఐ కీప్ టెల్లింగ్ అవుట్ మై క్యారెక్టర్ అందుకే ఐ టుక్ ఫర్ బోత్ మై మూవీస్ అని వాస్ ద రీజన్ అది ఐ అబ్జర్వ్డ్ ఎన్ అమ్ము అమ్ము అమ్ములో చూస్తే దెన్ యాక్చువల్లీ దట్ రీజన్ ఐ థింక్ లైక్ ఐస్ లో కన్వే అంటే ఇఫ్ యూ ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్ అది ఫస్ట్ అనిపిస్తాం అంతే కదా అంతే కానీ దానికి డైరెక్టర్కి చాలా పట్టు ఉండాలి ఒక మేము యాక్ట్రెస్ చాలా సెన్సిబుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి బ్రో సరిగా పడుకోలేదా ఈరోజు అంటేనే వెళ్ళిపోతాం నిన్న రాత్రి దానివల్ల డీలైన ఆలోచన వెళ్ళిపోతాం ఎర్ వెరీ సెన్సిటివ్ సో ఆ కంఫర్ట్ జోన్ ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు కొన్ని వేరే సినిమాలు చేసి ఉంటాను అందులో మీరు ఐస్ మాట్లాడుతుంటుంది కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండదు డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అంటే హౌ బెస్ట్ హీ అండర్స్టాండ్స్ ద యాక్టర్ అంటే యాక్టర్ అంటే ఉట్టి మేకప్ చేసుకునే పంచువల్గా వచ్చి టైంకు ఉండి చేయడం కాదు అని నా ఫీలింగ్ ఆ మూమెంట్ ఏదైతే డైరెక్టర్ చెప్తాడో ఆ యాక్టర్కి ఆ ఇన్ఫర్మేషన్ అది బాగుండొచ్చు బాగుండకపోవచ్చు అది స్లాప్స్టిగా ఉండొచ్చు లేకపోతే అబ్బాయి ఏంట్రా అనుకోవచ్చు ఎలానే ఉండొచ్చు డైరెక్టర్ బట్ యాక్టర్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉంటే తెలియకుండానే అది కళ్ళలోకి కనిపిస్తుంది నేను స్పెషల్గా ఏం చేయను కళ్ళుతో నటిస్తాడు కళ్ళుతో ఎలా నటిస్తాను కళ్ళు ఇలా పెట్టి ఇలా ఇలా చేయలేను కదా నేను ఇన్ఫర్మేషన్ ఆ ఫీడ్ ఫ్రమ్ అ డైరెక్టర్ ఆ టీమ్ ఉన్న వైబ్స్ వస్తే యూ టేక్ ఇట్ రియలీ సీరియస్ అండ్ యూల్ పర్ఫామ్ ఐ థింక్ ఐ డైరెక్టర్స్ ఏ శ్రీకాంత్ చారుక్య శేఖర్ రామ్జీ ఎవరు ఎవరు సినిమాలో అయితే రేప్ సీక్వెన్స్ ఒకరోజే టూ వన్ అండ్ హాఫ్ డే లైక్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ప్యాకప్ చేశారు నో స్లీప్ నో గోయింగ్ బ్యాక్ హోమ్ అంటే త్రీ కైండ్స్ ఆఫ్ అంటే ఆ ట్రాన్సిషన్ ఆ ఇన్సిడెంట్ని షూట్ చేశారు నాతో మనిషిగా నేను నశించిపోయా ప్యాకప్ అయిన తర్వాత నేను చాలా చాలా ఇబ్బంది పడిపోయి మనిషిగా నాకు ఆ మనిషి ఇలా ఎలా ఉండొచ్చు దేర్ కమ్స్ ద డైరెక్టర్ లైక్ హౌ హీ గేవ్ ద ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చాడు అండ్ ఎంత దాన్ని హెల్ప్ చేశాడు బయట తీసుకురావడానికి దేర్ కమ్స్ ద డైరెక్టర్ ఐ ఫీల్ డైరెక్టర్కి రైటింగ్ మీద స్కిల్ ఎలా ఉంటుందో ఒక ఫ్రేమ్ పెట్టి సినిమా ఎంత బ్యూటిఫై చేయాలన్న ఒక స్కిల్ ఎంత ఎలా ఉంటుందో దాంతోపాటు ఒక యాక్టర్ని హ్యాండిల్ చేసే ఒక సెన్స్ ఉంటే ఐ థింక్ హిస్ జాబ్ ఈజ్ డన్ దానికోసం నువ్వు ప్యాంపరింగో లేకపోతే వాడికి వాడికో తనకో నువ్వు ఆ ఫేక్ హీరో హీరో హీరోయిన్ మేడం మేడం చెప్తే డోంట్ వర్క్ బీ అ ఫ్రెండ్ ఓపెన్ ఓపెన్గా ఉండు అండ్ యూ షుడ్ ఆల్సో రిసీవ్ దేస్ ఏజ్ డిఫరెన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఉంది కల్చర్ డిఫరెన్స్ ఉంది అలా ఉన్నప్పుడు నువ్వు అనుకునేలాగానే అవతల వ్యక్తి ఉండటంటే ఇంకా వేస్ట్ సో డైరెక్టర్ కమ్స్ దేర్ అండ్ హీ షుడ్ పిండిఫై ఒక వర్డ్ ఇచ్చా పిండిఫై అని సో ఇంకో డి హాబ్ సో యాక్చువల్లీ మీరు థియేటర్ ట్రైన్ యాక్టర్ కాదని నాకు ఇప్పుడే తెలిసింది ఐ థాట్ మీరేదో ఎన్ఎస్డి సంథింగ్ దూ కేమ్ ఫ్రమ్ థియేటర్ నో ట్రైనింగ్ నో ట్రైనింగ్ ఓకే బట్ యూ కేమ్ టు బికమ్ లైక్ కమర్షియల్ సినిమా చేయడానికి వచ్చారు కమర్షియల్ సినిమా ఎందుకంటే ప్రభుదేవ మాస్టర్ లారెన్స్ మాస్టర్ రాజసుందరం మాస్టర్ ఆ టైంలో మీకు చూస్తే ఫైవ్ మినిట్స్ సాంగ్ సిక్స్ మినిట్స్ సాంగ్స్ ఎలాబొరేట్ సాంగ్స్ కాస్ట్యూమ్ లాజిక్ ఉండదు కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ సడన్ గా ఇలా కన్ను కొడితే ఊటికి వెళ్ళిపోతారు సడన్ గా ఇలా కన్ను కొడితే ఫారిన్కి వెళ్ళిపోతారు అలాంటి సినిమాలు చూసి పెరిగిన తర్వాత మీకు ఉంటుంది కదా డాన్స్ చేయాలి హీరోయిన్తో స్టెప్ లేయాలి మూవ్ చేయాలి అండ్ నా ఆర్ట్ ఫామ్ వచ్చేసి పాపింగ్ అండ్ లాకింగ్

నాకు రిమోటైడ్స్ వచ్చింది ఎప్పుడంటే నేను లోకల్ తర్వాత ఓకే నేను లోకల్ చేసిన తర్వాత నుంచి ఉంది స్లోగా ట్రిగర్ అవుతుంది బట్ తెలియదు దాని గురించి వెళ్తూ 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 వన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ బిజీ అంటే ఒక టైం వచ్చిందంటే ఒక రోజు మూడు సినిమాలు షూట్ చేశాను నేను హీరో హీరోయిన్ అని ఒక సినిమా దేవదాస్ అండ్ అరవింద్ సమేత వేర్రాగా ఇక్కడ ఒక ఫైవ్ అవర్స్ అక్కడ ఒక ఫోర్ అవర్స్ ఇక్కడ ఒక త్రీ అవర్స్ అలా ఫోర్ డేస్ అవర్స్ షూటింగ్ ఆ టైంలో నుంచి లైక్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఎట్ అగ్రివేటింగ్ ఎక్కువ కష్టం అయిపోయేదివెన్ ఇంట్లో చేస్తుంటాం బికా డాన్స్ ఈస్ వన్స్ డాన్స్ షోస్ చూస్తుంటాం అండ్ మై ఫ్యామిలీ బికాస్ సిన్స్ ఆర్ బ్రెడ్ బటర్ వాజ్ బికాస్ ఆఫ్ డాన్స్ అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత మై బ్రదర్ వాజ్ ఇంకా ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఆయనకు ఫాదర్ జాబ్ రానప్పుడు ఐ టుక్ డాన్స్ యాజ్ అ ప్రొఫెషన్ ఏ చిన్న చితక ఏ ఫంక్షన్స్ ఉన్నా మేము తెస్తామంటే వచ్చి చేస్తాం అలా ఉండేది నాకు యాక్సెస్ ఉండేది చిరంజీవి గారి

సారీ మీరు ఏమి అడిగారు శ్రీదేవి దగ్గర అక్కడ వెళ్ళిపోయాను ఆ టైంలో శ్రీదేవి గారు అండ్ బికాస్ మై మదర్ ఇస్ ఎ మూవీ బఫ్ తనకు సినిమా లాంటి పిచ్చి కాబట్టి ఎన్టీఆర్ గారు కాకుండా మన ఆయన పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఎస్వి సారీ బికాస్ మీరు చూస్తే ఆ టైంలో ఏటీవీ మీ దీంట్లో అంతా బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ ఎక్కువ అట్టే టెలివిజన్లో వచ్చే ఆయన నాకు చాలా ఇష్టం ఉండే బికాస్ ఆఫ్ మై మదర్ థింగ్ అండ్ అమితాబ్ బచ్చన్ సార్ అంటే చూసిన సినిమాల్లో అంటే పర్టికులర్గా అంటే నాకు రఘువరణ్ గారు మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అంటే రఘువరణ్ సార్ సో చిరంజీవి గారు వీళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది బట్ యాక్టర్ యాక్టర్ ఆ టైంలో అప్పుడు అంటే సుస్వాగతం లాంటి సినిమాలు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు కారు లైక్ కల్నాయక్ చోలీకి పిచ్చే సాంగ్ ఉందంటే దట్స్ బ్యాండ్ ఫర్ చిల్డ్రన్స్ కైండ్ ఆఫ్ థింగ్ సుస్వాగతం ఇస్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ ఆ కైండ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ సెకండ్ వైఫ్ ఆ టైంలో ఎక్స్టర్నల్ అఫేర్ మ్యారేజ్ ఫిలిమ్స్ ఎక్కువ వచ్చేది ఉంచుకున్న దాన్ని అలాంటివి మీరు చూస్తే వచ్చేది సో ఆ టైంలో అలాంటి సినిమాలు ఉండేది కాదు ఎప్పుడో వీ హ్యావ్ దిస్ లాజెస్ట్ స్క్రీన్స్ లైక్ డ్యాన్సింగ్ ముఠా మిస్త్రీ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ భైరవ్ దీపం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ హమ్ ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి లైక్ అవి అవి చూసి పెరిగాను అంతే బట్ చాలా తక్కువ సినిమాలు విచ్ స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్ చాలా తక్కువ ఉండేది అంటే ఆ సినిమాలు ఎక్కువ రోజులు ఉండేవి కావు ఈ సినిమాలు చూస్తే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ సిల్వర్ జూబ్లీలు అలా ఉండేది సో ఆ టైంలో ఆ నెగిటివ్ కి బట్ శివ అండ్ ప్రేమికుల్లో సాండ్ కమ్ విత్ దట్ సూట్ అండ్ ఆల్ అండ్ దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ ఆపి ఆపి చెప్పేవాళ్ళు కరెక్ట్ సంథింగ్ లైక్ బల నచ్చింది ఇప్పుడు లైక్ నాకు ఇప్పుడైతే ఇర్ఫాన్ సార్ అండ్ ఆ టైంలో నాకు నసరుద్దీన్ సార్ చాలా ఇష్టం బికాజ్ మై మదర్ ఇస్ టు లైక్ హిమ్ అలాట్ ఫిలిం అండ్ ఫౌజీ షారూక్ సార్ ఫౌజీలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి లైక్ యాక్టర్గా నాకు చాలామంది ఐ లెర్న్ బై వాచింగ్ అంటే నాకు పాతల్లోక్ యాక్టర్ ఉన్నారు కదా ఆయన పేరు ఆయన కొన్ని సిరీస్ కొన్ని ఫిలిమ్స్ చూసేటప్పుడు ఎంట్రా ఎందుకు మనకి ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావు అంటే నేను తెలీదా వాళ్ళకి ఇంకా ఐ థింక్ ఇలాంటి డైరెక్టర్స్ ఇలాంటి ఫిలిమ్స్ నిన్నే పోచర్ చూసా అమెజాన్ ప్రైమ్లో నేను జగదంధ డబల్ ఎక్స్ చేసేటప్పుడు నిమిషా సజీన్ ఉన్నారు కదా గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసినప్పుడు అనుకున్నా ఈ అమ్మాయి ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ఎలా ప్రాసెస్ చేస్తుంది పర్ఫార్మెన్స్ అని పోచర్ చూసిన తర్వాత పోచర్ కాస్టింగ్ పెద్ద కాస్టింగ్ ఫిల్మ్ మేకింగ్ సూపర్ ఉంది అని అసలు వీళ్ళు మలయాలీస్ ఏది చేసినా ఎక్సెప్షనల్ చేస్తారని నమ్మకం ఎందుకంటే సిరీస్ కూడా మీరు చూస్తే ఆ సిరీస్ మీకు డాక్యుమెంటరీలా ఉంటూ సిరీస్లా ఉంటుంది సో అమ్మాయి కూచర్ చూసిన తర్వాత నాకు ఎందుకు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి ఫిల్మ్స్ ఇలాంటి సిరీస్లో నేను ఎందుకు ఉండట్లేదు ఆ చైతన్యరావు క్యారెక్టర్ ఉంటుంది చాలా కష్టం అది చైతన్యరావు క్యారెక్టర్ ఆ డిసీజ్డ్ పర్సన్గా చేయడం అనేది చాలా కష్టం దాని చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ ఓకే బికాస్ యూ హ్యావ్ రైటింగ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇలాంటివి కొన్ని సిస్టమ్ నుంచి రావాలి అది చూసినప్పుడు అండ్ రాగ్ మయూర్ రాగ్ మయూర్ క్యారెక్టర్ చాలా ఉంటుంది పరేషాన్ ఐ లవ్ పరేషాన్ తిరువీర్ నాకు తెలియదు అంటే యాక్టర్గా నేను ఫీల్ అయిందంటే మసూదా చూసినప్పుడు మసూద చూసినప్పుడు నేను నాకు ఇలాంటి ఒక హారర్ చేయాలి కదా సైకలాజికల్ హారర్ జంప్ స్కేరీ లేకుండా అండ్ ఆఫ్ హారర్ పరేషాన్ చూసిన తర్వాత నాకు తెలిసి నేను చూసిన తెలంగాణ లాంగ్వేజ్ బేస్డ్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద రియల్ రియల్ రా ఫీల్ కలిసింది పరేషాన్ నాకు తిరువీర్ వాడన్ యాక్టర్ అలా నచ్చాడు అండ్ నేను ఒక ఫిలిం చేశాను బ్రో అని చెప్పి హ్యాష్ ట్యాగ్ బ్రో అని చెప్పి కార్తిక్ డైరెక్షన్లో సో తిరువీర్ తనకు కనెక్ట్ నిన్న బ్రో ఈ యాక్టర్తో నేను మాట్లాడాలి మీ నెంబర్ ఇస్తారా షూర్ బ్రో ఇస్ అ గుడ్ గాయ్ అండ్ హీ లైక్స్ షూర్ వర్క్ అన్నారు తన కాల్ తిరువీర్ అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు భయ్యా నిజంగా ఐ లైక్ హిస్ వర్క్ హిస్ ప్రాసెస్ ఇస్ గుడ్ ఎక్కడ కూడా క్యారెక్టర్ని దాటి వెళ్ళడు మూడ్లో ఉంటాడు చుట్టుపక్కన వేరే పర్ఫార్మెన్స్ పర్ఫామ్ చేస్తున్నా వాళ్ళకి ఆ స్పేస్ ఇస్తాడు తీసుకుంటాడు అండ్ హీస్ వెరీ గుడ్ అండ్ నేను యాక్టర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒక ప్రేమగారితో జరిగినప్పుడు అక్కడ కలిసాను డైరెక్ట్గా ఎక్కడో తనలో ఒక ఫీలింగ్ ఉంది మనకు సినిమాలు మనకు మనకు అనిపించిన కథలు మనకు అనిపించిన ఫీలు వస్తాయా రావా ఇంటి ఆయన ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాడు బికాస్ ఈ ఫేజ్ నేను దాటి వచ్చాయి నథింగ్ కెన్ స్టాప్ యూ యు ఆర్ సచ్ గుడ్ యాక్టర్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ వర్క్ అండ్ ఇన్ఫాక్ట్ ఎంత ఎంతవరకు మాట్లాడుకున్నాం అంటే మనం ఇద్దరు కలిసి ఒక ఒక డైరెక్టర్ ప్రొడక్షన్ని పట్టుకొని మన ఇద్దరు మీద కథ చేస్తే లేదా మనమే తీసుకుని ఒక కథ తీసుకొని అరే భయ్ మాకు రిమెండేషన్ వద్దు ఏం వద్దురా భావి మా ఇద్దరిని పెట్టి ఒక సినిమా చేయి అని చెప్పేంత వరకు మేము మాట్లాడుకున్నాం సో అండ్ ఆ అమ్మాయి పావని అంటే ఒక వ్యక్తి సమోసా సెంటర్ తీసా ఎంత జెన్యున్గా చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకునేది ఉంటుంది షీ టుక్ దాట్ అంటే అమ్మాయి అవతల యాక్టర్ని అర్థం చేసుకుని దాన్ని రియాక్ట్ చేయడం చాలా తక్కువ యాక్టర్స్ స్వాతి స్వాతి ప్రాసెస్ వేరు స్వాతి బ్రింగ్స్ అలాట్ అంటే శ్రీకాంత్ నగవతి లైక్ వాళ్ళిద్దరి మధ్యన ఎన్ని గొడవలు జరిగాయి అంటే అన్ని గొడవలు జరిగాయి పర్సనల్ కాదు మళ్ళీ క్యారెక్టర్ గురించి నువ్వు 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 నాకు అప్పుడు అలా చెప్పావు ఇప్పుడు శ్రీకాంత్ అగౌతి ఇప్పుడు బేకరీలో ఒక సీన్ ఉంది బేకరీలో నువ్వు ఒక పఫ్ అయిపోయింది ఇంకో పఫ్ తీసుకుని వస్తావు తీసుకొచ్చేటప్పుడు నువ్వు స్మైల్ ఇస్తావు ఇది చెప్తావు బాగుంది కదా అంటాడు తర్వాత బేకరీ దగ్గర వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ ఏం చేస్తాడు నాకు అది అవసరం లేదేమండు లేదు నువ్వు నువ్వు అది చెప్పావు నేను నమ్మాను అది చేయాలి చీజ్ చూడు స్వాతి ఈజ్ లైక్ బ్రింగ్స్ మీరు చూస్తే ఆ సినిమాలో తను యూస్ చేసిన ఒక పర్స్ నుంచి స్టిక్కర్స్ నుంచి ఆ చీరలు ఆ ప్రతిదీ తన 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 ఓన్ ఓకే శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళి కాస్ట్యూమ్ డిజైనర్ వెళ్ళి దే కెన్ గో అండ్ బైట్ అండ్ కమ్ బట్ తను ఎలా అంటే తను తన ఇప్పుడు నా దగ్గర ఒక బ్లూ కలర్ బ్యాగ్ ఉంది ఐ థింక్ ఇట్ విల్ సూట్ ఫర్ లేఖ శ్రీకాంత్ ఏమంటారు అవునా తీసుకొచ్చి అంటాడు అది నచ్చిందా ఇట్స్ దేర్ సో షీఈస్ దాట్స్ స్ట్రాంగ్ ఇప్పుడు హర్ష జముడు మీరు నిజంగా చెప్తున్నారు జిమికెల్ కెల్ మాయా జిమ్కెల్ మాయా అని ఆ వీడియో ఇంత వైరల్ అయింది ఇంత అందరికి నచ్చింది కదా రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను సీరియస్గా ఇప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ అగైన్ ఎందుకంటే నాకు వచ్చే డైరెక్టర్స్ అందరూ ఏం చెప్పారంటే వీ డోంట్ వాంట్ అ మజల్డ్ ఫిట్ గై క్యారెక్టర్ షూట్ అవుతుంది అంటప్పుడు నెక్స్ట్ చేస్తున్న ఫిల్మ్స్కి దే వాంట్ మజల్ సో జిమ్ కెళ్ళు మావ్యా జిమ్ కెళ్ళు మావయ్యా అనే వీడియో నేను ఎంత ఎంజాయ్ చేస్తా దాని వెనక రీసెంట్గా రీల్ పెట్టారు కదా అంటే నాకు హర్ష శ్రీకాంత్ ఏం మాట్లాడుకున్నారో తెలీదు షార్ట్లో కూర్చొని బ్రో మీరు మధులా బిహేవ్ చేయనని చెప్పేసి వెళ్ళిపోయాడు శ్రీకాంత్ తను ఏం మాట్లాడుతున్నాడు తన డైలాగ్ ఎక్కడ స్టాప్ అవుతుంది నేను ఏం చెప్పాలి తెలీదు యాక్షన్ చెప్పగానే మాయా అది పెద్దబిట్టు అది ఇచ్చేస్తుంది ఇది ఇచ్చేస్తుంది చెప్తున్నాడు నేను ఐఎమ్ ఇన్ ద క్యారెక్టర్ మధులా ఉన్నా బట్ సమ్వేర్ ఐఎమ్ హ్యూమన్ రైట్ వైజాగ్లో ఎలా మాట్లాడుకుంటారు ఎలా ఉంటారు అని కొన్ని కొన్ని కొంచెం వరకే తెలుసు నాకు ఎక్కువ తెలీదు ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు అండ్ నాకు చాలా టఫ్ అనిపించింది అది అంత బాగా చేస్తున్నప్పుడు నేను కరెక్ట్గా రియాక్ట్ అవుతాను అవనా అని చెప్పి ఆ మైండ్లో పెట్టుకుని చేయడం కన్నా వదిలేద్దాం చూద్దాం నాకు చాలా కష్టమైన సీన్ అంటే అదే మంత్ ఆఫ్ మధులో వితర్ష వితర్ష బికాస్ తన ఫ్లోని కట్ చేయకూడదు నేను తన యాక్టింగ్ ఫ్లోని తన డైలాగ్ ఫ్లో కాదు ఒక జోన్లో వెళ్ళిపోయాడు నన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు అట్ ద సేమ్ టైమ్ మా యూనిట్ అందరూ కట్ చెప్పి శ్రీకాంత్ కట్ చెప్పట్లేదు వన్ లెంగ్త్ షాట్ వదలడానికి కారణం ఏంటంటే శ్రీకాంత్ కట్ చెప్పట్లేదు రాజీవ్ కెమెరాతో ఉన్నాడు వెనక తిరిగి చూస్తున్నాడు మేము పర్ఫామ్ చేస్తూనే ఉన్నాం హర్ష చెప్తూనే ఉన్నాడు ఇట్స్ గోయింగ్ మా ఇద్దరికి జంటు కట్ చెప్పుకోవట్లే క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసారు ఒక టైం వరకు చూస్తే సుధీర్ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఇలా ది బిట్ కొరకుని నవ్వుకుంటున్నారు

బట్ ఇన్ లైక్స్ ఏ ఇన్ మంత్ ఆఫ్ మధు యూ హ్యావ్ లైక్ యూ నో సమ్టైమ్స్ యూర్ సాఫ్ట్ సమ్టైమ్స్ యూ ఆర్ అండ్ ఇన్ భానుమతి రామకృష్ణ ఇట్స్ అ కంప్లీట్లీ సాఫ్ట్ వాట్ డూ యూ డూ విత్ యువర్ వాయిస్ అంటే యాస్ అ వాయిస్ వర్క్ మీకు ఏదైనా అంటే ప్రాసెస్ ఉందా ఆర్ డూ యూ హ్యావ్ ప్రాసెస్ కాదు నా నిజంగా ఇప్పుడు దాకా నేను ఈ క్రాఫ్ట్లో అన్నీ నేర్చుకున్నాను కొంచెం డబ్బింగ్ అంటే భయం నాకు ఎందుకంటే బిలీవ్ చేసే క్యారెక్టర్ని ఆన్సెట్ చేసిన తర్వాత మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది కష్టం అది ఆ కష్టాన్ని మీరు వాయిస్లా మాడ్యులేషన్ ఇస్తూ చేస్తే ఐ థింక్ నాకు రాదు అది చాలా మంది వాయిస్తో ప్లే చేస్తారు ఏం ఏం చేంజ్ అంటే నాట్ ఇట్ మోర్ మాట్లాడుతున్నాం సో ఏమో తెలియదు నేను షూట్ చేసేటప్పుడు నాకు ఎక్కడో కాన్షియస్నెస్ ఉంటుంది అరే నవీన్ చంద్ర డబ్బింగ్లో దొరికిపోతావు ఓకేనా ఫ్లోలో నువ్వు పర్టికులర్ మోడేషన్ నువ్వు అనుకో క్యారెక్టర్ కరెక్ట్గా ఉండదు సో బీ అవర్ సెల్ఫ్ అనే వెళ్తాను బట్ నేను వాయిస్ త్రో చేయడానికో లేకపోతే వాయిస్ని ఫిట్ చేయడానికి ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వదు సో అగెయిన్ ఐ రియాక్ట్ అంటే మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో ఆ బాడీ లాంగ్వేజ్ సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేస్తాను నేను చేస్తేనే ఆ వాయిస్ వస్తుంది అని నా ఫీలింగ్ సో ఐ టేక్ ద స్ట్రెస్ ఐ ఎంజాయ్ ఇట్ సో మీరు అమ్ములో చూస్తే షార్ట్స్ చాలా దగ్గర ఉంటాయి మంత్ ఆఫ్ మొదలో చూస్తే షార్ట్స్ దగ్గర ఉంటాయి అదే మీరు అందాల రాక్షసులు చూసారనుకోండి టీకి డబ్బులు ఇవ్వలేదట ఒక థ్రో ఉంటుంది విచ్ పీపుల్ డింట్ లైక్ హియర్ అందాల రాక్షస్ టైంలో పక్కనే ఉండి గట్టి గట్టిగా మాట్లాడుకున్నారా అని దానికి ఒక ఇది వచ్చింది సో ఎక్కడో నాకు అది ట్రిగర్ చేసింది ఓకే నువ్వు నువ్వు క్యారెక్టర్ని లోపల తీసుకొని మాట్లాడితే ఆటోమేటిక్ ఒక మోడ్యలేషన్ వస్తుంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడ స్ట్రెస్ పెట్టి అక్కడ లేపి ఇక్కడ మాట్లాడి ఇక్కడ సెటిల్ చేసి చేసావు అనుకో అది యాక్టింగ్ అంటారా ఏమంటారో నాకు తెలియదు అది నేను స్టార్టింగ్లో చేసేవాడిని ఇప్పుడు నేను లోకల్లో నేను లోకల్లో నాకు ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది కీర్తి నా పెళ్ళాం తనని పెళ్ళి చేసుకోవడానికే వచ్చాను ఎవరు మాట్లాడతారు ఇలా బట్ ఆ హై కోసం మాట్లాడాలి మాట్లాడించారు దాన్ని లీటర్ ప్రోగ్రెస్ అవుతూ అవుతూ నేను అనుకున్నా ఓకే నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో నుంచి ఐ హావ్ అ బేసిక్ దట్ దిస్ గైడ్ అ సపరేట్ టోన్ దిస్ గై వెన్ హీ టాక్స్ వాడు మాట్లాడేటప్పుడు వాడు ఏడ్చేటప్పుడు వాడు అరిచేటప్పుడు మధు మధు అనేవాడు ఎవరికి తెలుసు అనేది ఎవరికి తెలుసు అంత స్పష్టంగా చెప్తే ఎవరు తెలుసు ఎవరికి అంటే పెరగలేదు 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 ఉంటుంది ఇప్పుడు దానికి పెరగలేదు అని చెప్పడానికి టంగ్ ట్విస్ట్కి నేను హోంవర్క్ చేసి ఇలా మాట్లాడాలంటే ఇది రాదు దేర్ సో అది నేను ఆన్ సెట్సే ఇంకా వాయిస్ మీరు చూస్తే నా ఎన్జిస్ నా షార్ట్స్ ఎడిటెడ్ షార్ట్స్ చూస్తే ఇంకా డబ్బింగ్ చేయని షార్ట్స్ చూస్తే అదే ఉంటుంది అండ్ డబ్బింగ్ టూ టైంలో ఐ ఆస్క్ మై ఒరిజినల్ వాయిస్ ఓన్లీ ఆన్ సెట్ వాయిస్ ఉంటుంది కదా ఆ టైంలో నేను ఎలా చెప్పాను ఏ మోడ్యులేషన్ చెప్పాను అదే చెప్పడానికి ట్రై చేస్తాను ఐ ఫైట్ విత్ డైరెక్టర్ అండ్ ఫైట్ అంటే డిస్కస్ డబ్బింగ్ స్టూడియోలోనే లేదు భయ్య ఇక్కడ వాయిస్ ఆడియన్స్ కంటే లేదు భయ్య ఆన్ సెట్స్ మీరు ఎలా ఓకే చెప్పారు యు సైడ్ ఓకే ఫర్ దట్ వాయిస్ యూ సైడ్ ఓకే ఫర్ దట్ షార్ట్ డబ్బింగ్ వచ్చిన టు ఎన్హాన్స్ దట్ క్యారెక్టర్ ఎన్హాన్స్ దట్ వాయిస్ ఎన్హాన్స్ చేయడానికి ఏమవుతుందంటే అప్పుడు నేను చేసింది ఒకటి అవుతుంది నేను ఇక్కడ పోర్ట్రేట్ చేసేది ఒకటి అవుతుంది సో ఐ వాంటెడ్ టు స్టిక్ టు ద క్యారెక్టర్ సో అలాగా ఐ అంటే ప్రత్యేకంగా వాయిస్ని మాడ్యులేట్ చేస్తూ మిమిక్ చేస్తూ కాకుండా ఆన్ సెట్స్ నేను ఆ క్యారెక్టర్ని ఎలా చేశాను అదే ట్రై చేస్తాను సో అమ్ము చేసేటప్పుడు మంత్ ఆఫ్ మధు చేసేటప్పుడు జిగర్దంద కొన్ని సినిమాలు చేసేటప్పుడు ఆ మెమోరీలో పెట్టుకుంటాం ఎందుకంటే డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫేస్ చేస్తుంటా కదా రీక్రియేట్ అనేది సో చేసిన క్యారెక్టర్ నాతో పెట్టుకుంటా ఓన్లీ ఫర్ డబ్బింగ్ ఓకే ఓకే సో హూ ఆర్ ది యాక్టర్స్ దట్ యూ లైక్ ఇన్ ద వెస్ట్ ఫ్రమ్ ద వెస్ట్ లైక్ హాలీవుడ్లో ఐఎమ్ జస్ట్ క్యూరియస్ హెల్ప్ చీను యా ఓకే ఆల్ టైమ్ హెల్ప్ అగైన్ ఇంటెన్స్ యాక్టర్స్ లైక్ హీత్ లెచోర్ బ్యాట్మెన్ చూసిన తర్వాత పిచ్చి పిచ్చిపోయింది బ్యాట్మెన్ రిటర్న్స్ ఇంకా టోటల్ బ్యాడ్లిన్ మెండు అంటే ఇవా మెండర్స్ కొందరు యాక్ట్రెస్సెస్ జూలియా రాబర్ట్స్ కొందరు దేవర్ సమ్ యాక్టర్స్ వేర్ వేర్ లైక్ గి ఫీల్ విల్ స్మిత్ విల్ స్మిత్ గట్టిగా లాగ్ కొట్టినట్టు అనిపించింది నాకు పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్లో అంటే యాక్టింగ్ అంటే యాక్షన్ చెప్పగానే ఇప్పుడు ఎలా అంటే రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ కానీ బ్రో ది యాక్టర్స్ ఆర్ దట్ ఫాస్ట్ ఇప్పుడు రోల్ కెమెరా రోలింగ్ అప్పుడు దాకా ఏంటంటే వి హ్యావ్ దట్ దిస్ వామ్ అప్ థింగ్ ఓకే కరెక్ట్ యాక్షన్ చెప్పంగానే వి షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అనేసి నాకు వీళ్ళందరితో అనిపించింది ఏంటంటే కమాండ్ వినంగానే షిఫ్ట్ అవ్వడం నిజంగా గ్రేట్ యాక్టింగ్గా లేకపోతే ఒక యాక్టర్గా ఆ క్యారెక్టర్ని బిలీవ్ చేస్తూ ఆ క్యారెక్టర్లో ఉండడం రియల్ యాక్టింగ్గా అనేది

ఫస్ట్ లాంచ్ సంభవ చేశాను తెలీదు ఐ డోంట్ నో ఎనీథింగ్ సో అందాలు రాక్షసి ఈస్ లైక్ బిగ్ నేమ్స్ ఆర్ ఇన్ బోర్ చంద్రశేఖర్ ఎల్లెట్టి గారు ఎల్ రాజు గారు సాయి కౌర్ పట్టి గారు హను రాఘ పుడి అండ్ ద టెక్నీషియన్స్ రాజమౌళి సో అలాంటప్పుడు ఆడియో లాంచ్ ఉంది అండ్ ఫస్ట్ టైం లైక్ వన్ ఆఫ్ ద యాక్టర్ వన్ ఆఫ్ ద లీడ్ లాక్ సో ఇప్పుడు వచ్చి లైక్ రాజా స్టేజ్ మీద రాజా హీ కాల్స్ మీ ఆల్వేస్ రాజా రాజా అంటారు లైక్ ఇవాళ మైక్ ఇస్తారు బాగా మాట్లాడాలన్నాడు నువ్వు నీలాగా మాట్లాడు యూ బీ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ ఇంకా నాకు డైరెక్ట్ చెప్తే ఇంక అయిపోయింది దుంకేమైనా నేను ఆ టైంలో లైక్ ఐ వాజ్ దాట్ దిస్ థింగ్ సో నా చేతికి మైక్ రాగానే తెలియదు వాట్ హెంట్ మాట్లాడేసా చాలా ఓపెన్ గా సినిమా చేసేటప్పుడు ఈ క్రాఫ్ట్ చేసేటప్పుడు దగ్గరికి వెళ్ళి ఒక యాంకర్లా అయిపోయా నేను ఒక యాక్టర్ మర్చిపోయి సో ఈ టైంలో ద స్టార్టెడ్ ప్రమోషన్ సిన్స్ రాజమౌళి గారు వాజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిలిం ఆల్సో కోరపాటి సార్ అ గెస్ట్ ద హోల్ ఫ్యామిలీ వాజ్ దేర్ సో లుక్ అట్ మీ Like my, my speech was high. two years back, and they <laughs> like, uh, <laughs> to be <laughs> <an expression. laughs> <laughs> <laughs> i'm looking for a hero, and i see. so, bupagaru. and i can photograph you, so, was me ah. that time. Yeah. yeah. can you relate to that person now? no. So,

అంటే ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడేశాను సో ఈవెంట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన కమెంట్ అంటే చాలా ఓవర్గా మాట్లాడారు ఐ వాజ్ లైక్ దట్ చాటర్డ్ మీ షాటర్డ్ మీ లైక్ ఓవర్గా మాట్లాడేసావు నువ్వు అలా దాని అన్నప్పటి నుంచి ఫ్రమ్ దెన్ సమ్వేర్ నాలో ఉన్న ఆ నవీన్ దట్ నవీన్ స్టాప్డ్ అంటే ఇప్పుడు నా మైక్ మైక్ ఇచ్చారని స్టేజ్ స్టేజ్లో ఎఫ్ సీ మంత్ ఆఫ్ మధు ఆడియో లాంచ్ అప్పటికి ఇప్పుడు మీ డిఫరెన్స్ చూడండి అది లేదు తెలీదు దట్ స్టాప్డ్ మీ లైక్ ఓపెన్ అప్ అవ్వడానికి అంటే నేను ఓపెన్ అప్ అవుతే ఇలా బ్యాక్ లైఫ్ కొడుతుందా అనేసి ఒక ఒక భయం అని వచ్చిన తర్వాత నుంచి తెలియదు చేంజ్ అయిపోయా బట్ ఐ లవ్ దట్ గాయ్ లైక్ ఆ నవీన్ నాకు చాలా ఇష్టం తెలీదు ఏ నా మళ్ళీ ఆయన టచ్ చేస్తాడా పులిట్ అవుట్ అనేసి ఆడు సూపర్ బాస్ అటు నిజంగా మనకి ఎలాంటి ఒక ప్యాకేజ్ గీగేజ్ ఇరాబాయి మన దగ్గర టాలెంట్ ఉంది అంతే వాట్ యు హ్యావ్ హౌ ఆర్ రిచ్ తినడానికి ఉందా కారు ఉందా లేదా మంచి వాచ్ బట్టలు వేస్తుందో తెలియదు నాకు డ్యాన్స్ వచ్చి నాకు ఏజ్ చేయమని నేను చేస్తాను నేర్చుకునే చేస్తే నా ఫీల్ ఉండేది అప్పుడు ఇప్పుడు ఓకే ఇలా మాట్లాడితే ఇలా అనుకుంటారా ఇలా చేస్తే ఇలా అనుకుంటారా ఇలా జడ్జ్ చేస్తున్నారా అవన్నీ దాటి ఇప్పుడు ఏమనుకున్నా పర్లేదు ఐ నో మై సెల్ఫ్ వాట్ ఐ ఓటా అనే స్టేజ్కి ఇప్పుడున్నట్ వాస్ అది మర్చిపోలేదు ఐ థింక్ Uh, it's the first time Dan Guruin came huh? and uh, and I don't know. Like I want to get him back. I'm missing yeah. him. I'm missing yeah. Correct. Yeah. I ah, hope he comes back, man. That's a different guy. Different guy. Yeah. <laughs> yeah. So, what advice would you give? I know this is a very stereotypical question, but I like asking the hmm. question. That dude Maybe. over there, who is full of life. What would you tell him? Because I'm sure on that day for him and for you. Yeah. Whatever, for him. Yeah. For him.

వే యు యుర్ యుర్ రైట్ బట్ ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు తొక్కి పడేసారు నన్ను ఆ మంచోడిని మంచోడని చెప్పను మంచోడు చెడ్డోడు ఎవ్రీథింగ్ వాజ్ దేర్ తెలీదు సమ్వేర్ ఓ ఇలా ఉంటే ఇండస్ట్రీలో మనం ఉండలేమా ఇలా భయం ఉంటుంది ఎనీ స్టెప్ అంటే మాకు స్కూల్లో దాని తర్వాత ఈ సినిమా రిలీజ్ దళం అని ఒక సినిమా చేశాను చూస్తే చాలా రిచ్ ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఉన్నాయి సినిమా ఖర్చుకి వెనకాడలేదు యూ నేమ్ ద కాస్టింగ్ ఎవ్రీ వన్ ఈస్ దేర్ ఇన్ దట్ ఫిలం దళం జీవన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఫిలం అందరూ రాక్షసి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ అవ్వలేదు ఐ షూటింగ్ ఫర్ దట్ ఫిలం కిషోర్ సార్ ఉన్నారు కదా యాక్టర్ కిషోర్ గారు నేను కిషోర్ గారు బోత్ వే ద లీడ్స్ ఆన్ దిస్ ఫిలం ఇంకో ఇంకా సీన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకున్నా నేను ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు టైం లైక్ ఆల్మోస్ట్ సినిమా షూట్ అయిపోయి వన్ ఇయర్ దాకా ఆగిపోయి ఆ సినిమాకి థియేటర్స్ దొరక్క సినిమా రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ తొమ్మిదో పది థియేటర్లు రిలీజ్ అయింది అంటే ఏదో జరిగిపోయింది ఆ టైంలో ఈ ఆడియో లాంచ్ ఈ సినిమా రిలీజు ఎవరో గడ్డ ఫేమస్ అయిపోయి ఆ దళం సినిమా వర్కౌట్ కాకపోవడం దాని తర్వాత ఇంకో సినిమా చేశా నారా కుమారుడు అని ఆ సినిమాతో ఏంటంటే సడన్ గా సిక్స్ ప్యాక్స్ బాడీ మీరు చూస్తే పోస్టర్ కూడా ఉంటుంది వాల్ పోస్టర్స్ అంతా నారా కుమారుడు పోస్టర్స్లో లైక్ సల్మాన్ సార్ లైక్ బాడీ పెట్టి సిక్స్ ప్యాక్ పెట్టి ఇలా సారీ ఇలా ఒక పోస్ట్ పెట్టి ఉంటారు సో అలా పోస్టర్ వేసారు పోస్టర్స్ ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్ అది ద వే ద పబ్లిసిటీ కూడా దో ఐ థింక్ సీ ద సిక్స్ ప్యాక్ ఇక్కడ నుంచి సిక్స్ ప్యాక్

ఒక కొరియన్ ఫిలిం అనమాట అప్పుడు నాకు తెలీదు కొరియన్ ఫిల్మ్ యాక్సెస్ లేదు నాకు కరెక్ట్ మహా అంటే మలయాళం ఫిల్మ్ యాక్సెస్ ఉండేది అప్పుడు మలయాళం ఫిలిమ్స్ కొరియన్ ఫిలిం అంతా యాక్సెస్ లేదు సో చేస్తాను తర్వాత తెలిసింది ఓకే దిస్ కొరియన్ కొరియన్ ఫిలిం అండ్ రీమేక్ చేశారు అనేసి సో ఇదొక ఫేజ్ ఇందులో డ్యాన్సులు ఫైట్లు స్పైక్ సిక్స్ బాక్స్ సిక్స్ ప్యాక్ బాడీ ఏదో ట్రై చేశాను దిస్ వర్క్ వర్క్అవుట్ ఇక్కడి నుంచి లైక్ ఐ వాస్ డౌన్ ర్ దట్ ఫిలిమ్స్ లేవు మధ్యలో సినిమాలు చేస్తున్నాను ఒక షెడ్యూల్ అవుతుంది షెడ్యూల్ తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది నా చాలా ఫిలిమ్స్ స్టాప్ అయ్యాయి ఐ థింక్ ట్వెల్వ్ టు థర్టీన్ ఫిలిమ్స్ ఆఫ్ మైండ్ విచ్ నాట్ రిలీజ్ అవ్వలేదు స కొన్ని ప్రొడక్షన్లు ఆగిపోయాయి ఇమాజిన్ ఆ టైంలో పిచ్చికి పోయినది భయ పిచ్చి అంటే ఏం చేసి నేను సినిమాల్లో రావాలి ఇంకా ఏం చేయాలి ఒక గైడెన్స్ లేదు ఒక సపోర్ట్ లేదు ఎవరు లేదు లక్కీలీ గాడ్ చుట్టూ కొందరు ఏంజల్స్ ఏంజల్స్ అంటాను నేను ఎందుకంటే దే హ్యావ్ డన్ సంథింగ్ గ్రేట్ ఫర్ మీ లైక్ నేను యాక్టర్గా ట్రై చేస్తున్నప్పుడు సికింద్రాబాద్ వైఎంసీలో డ్యాన్స్ టీచర్గా ఉండే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ కిరణ్ ప్రభాస్ గారు అక్కడ వచ్చి వర్కౌట్ గ్యాన్ జిమ్ అని ఉంది అక్కడ వర్క్అౌట్ చేసేది హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ మంచి జిమ్ దైనస్ ఓన్ ఫార్ములా ఆఫ్ ప్రోటీన్ షేక్ వేర్ యు ఫాస్ట్ బాడీ అని అక్కడ సెకింద్రాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ రాజు పాన్ షాప్ కాల్ జిఎన్ పాన్ షాప్ పని లేదు వెళ్ళి వాడి పాన్ షాప్లో పార్ట్ టైం జాబ్ పాన్ షాప్లో హాఫ్ డే హీస్ టు బీ దేర్ వన్ టూ అవర్స్కి నేను బోన్ చేసి వస్తాను అమ్మ మా తమ్ముడు వస్తాడు లేకపోతే ఏమంటే నేను సిగరెట్స్ ఇవ్వడము గుట్కాలు ఇవ్వడము ఐస్ టు హెల్ప్ హిమ్ గివ్ మీ సమ్ మనీ ఇద్దరు ఫ్రెండ్స్ అప్పుడు సంగీత్ సంగీత్ సినిమాస్ మీకు తెలుసో లేదు సికింద్రాబాద్లో సంగీత్ థియేటర్ ఉన్నాయి క్రేజీ ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఒక హాలీవుడ్ ఫిలిమ్స్ హిందీ ఫిలిమ్స్ అంటే సూపర్గా వచ్చేది సో హీస్ టు టేక్ మీ టూ ఫిల్మ్స్ అంత డబ్బులు ఉండేవి కావు డబ్బులు ఉండేవి బట్ సినిమాకి ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుని వెళ్ళడం కష్టం సో ఈస్ టు గో వాచ్ ఫిల్మ్స్ దేర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ హవా అవన్నీ చూసేవాళ్ళం అవన్నీ చూసిన తర్వాత ఏంట్రా ఏం జరగట్లేదు ఇప్పుడు ఆవియస్లీ ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి అప్పుడే జాబ్ వచ్చింది ఏం చేయాలి వేరే బిజినెస్ పెట్టుకోలేదు దీని మీద వచ్చేసా దీని మీదనే వచ్చేసాను నేను ఐ నాట్ ఇప్పుడు దాకా నా ప్రతి నేను తీసే తినే ప్రతి అన్నం ఎత్తుకు వచ్చేసి ఇది కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు లేకపోతే కొంచెం ఎమోషనల్గా చెప్తున్నా నేను ద డే ఐ బికమ్ అన్ యాక్టర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రొఫెషన్లో నేను పనిచేయలేదు ఓన్లీ యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్ వచ్చిన సైడ్ బిజినెస్ లేకపోతే మనీ ఇన్కమ్ లేదు ఓన్లీ యాక్టింగ్ ఐ ఫెడ్ మై ఫ్యామిలీ విత్ దిస్ యాక్టింగ్ ప్రొఫెషన్ ఓన్లీ సో దట్ ఈస్ సిక్స్ ప్యాక్ బడీ లైక్ చెప్పాను సురేష్ అనే ట్రైనర్ శ్రీకాంత్ని నన్ను కనెక్ట్ చేశారని సో హీ ట్రైన్ మీ దట్ టైం ఓకే సో ఆ సినిమాలో ఎవరు గుర్తుపట్టలేదు అరవింద్ సమేత వాజ్ వన్ విచ్ గేవ్ మీ వ్యూవర్షిప్ అలౌట్ లైక్ సీ డేట్ ఐ బిలాంగ్ టు డేట్ సీ డేట్ లైక్ ఏ సెంటర్ నైజాం ఆంధ్ర సీ డేట్ అనేది సో ఐ కమ్ ఫ్రమ్ సిడీఎట్ సెంటర్ బళ్ళారి సీడీఎడ్ సెంటర్ వేర్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఆ టైంలో బళ్ళారి కర్ణాటకలో ఉంటూ వాళ్ళకి ఒకటే స్క్రీన్స్ ఇచ్చేవాళ్ళు బికాస్ కన్నడ సినిమా ఎక్కువ మంది చూసేవాళ్ళు కారణం కరెక్ట్ ఆంధ్ర బార్డర్ అవడం వల్ల అది మైగ్రేటెడ్ చాలా ఆంధ్ర పీపుల్ వేర్ లివింగ్ ఇన్ బళ్ళారి సో మా కల్చర్ ఎలా ఉండేదంటే తెలుగు ఫిలిమ్స్ హిందీ ఫిలిమ్స్ ఎక్కువ ఉండేది అండ్ తమిళ్ తమిళ్ వచ్చేసి మార్నింగ్ షో బికాస్ చాలా వర్కర్స్ లేబర్స్ అని తమిళ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు సో అలా మేము సినిమా బేస్డ్ వాచ్ ఫిలిమ్స్ సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏంట్రా ఇది లైక్ హీరో హీరో అంటున్నారు హీరో అవ్వాలంటే అంత ఈజీ కాదు హీరో అని చెప్పినంత ఈజీ కాదు ఆడియన్స్ నేను హీరోగా నమ్మి నీ కోసం ఒక టికెట్ తీసుకొని థియేటర్కి వచ్చి సినిమా చూసి బాగుంది పలానా హీరో బాగా చేశారంటే అప్పుడు నీకు ఆ వ్యాలిడేషన్ దొరుకుతుంది హీరో అంటే నువ్వు చూడ్డానికి బాగున్నావు నీకు సిక్స్ ప్యాక్ ఉంది అది కాదు వాడికి కనెక్ట్ అవ్వాలి ఒక్క సీన్ అయినా కానీ ఒక్క ఎమోషన్ అయినా కానీ వాడు కనెక్ట్ అవ్వాలి అర్థమైంది ఓకే ఇట్స్ నాట్ అబౌట్ ద లుక్స్ ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ని సినిమాలు చేసావాను కానీ ఎన్ని సినిమాల కంటే నువ్వు ఏం చేసావు ఆ సినిమాలు నేను ఎందుకు చూడాలి ఆడియన్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎంత వచ్చి చూడాలంటే నువ్వు ఏదైనా క్రియేట్ చేయాలి సో బై డూయింగ్ ఆల్ దిస్ ఫిల్మ్ నేను నేర్చుకుంది ఏంటంటే ఓకే యాక్టర్ అంటే ఏంటి ఓకే సో ఇలా చేసుకుంటూ వచ్చాయి ఓకే న్యాచురల్గా వచ్చేసిల్గా చెప్పలేను ఇట్ కేమ్ వితౌట్ ట్రైనింగ్ వితౌట్ ట్రైనింగ్ అండ్ సో వన్ మోర్ క్వశ్చన్ దట్ ఐ హ్యాడ్ వాజ్ See me feel low. It's a very uh, unpredictable line. Oh, no. And uh, your validation is dependent upon another person's yes. reaction. Reaction. Yes. Which is which must be difficult mentally because uh, if you're an engineer, you're an engineer. You mm -hmm. enjoy making whatever. I don't mm -hmm. know much about engineering, but uh, whatever code. mechanical. Oh, you did mechanical engineering. engineering. <laughs> Correct. <laughs> Correct, So there is a satisfaction in that, but in mm -hmm. your field. It is like I can just imagine the tension, right? Because you give three years, mm. and on Friday, some fucker like me mm. is doing a review, <laughs> and you know, mm -hmm. I mean, I do feel that way. Mm -hmm. That it's a, it's a feel that um, if it clicks, mm. the whole love of the world is on you. On you, yeah, yeah. yeah. But if it fucks up the movie, then all the criticism of the world is on you. yeah, yeah. yeah. It is just two extremes, man. Yes, there no. is no. It's like. ఈవెన్ క్రికెటర్స్ డే దేల్ మేక్ రన్స్ ఆఫ్ ఆఫ్ బాల్స్ అండ్ దట్స్ ఓకే ఫర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ దట్ మెంటల్ హెల్త్ క్రికెటర్ ఎందుకంటే కొన్ని సినిమాలు నేను చేసిన సినిమాలో నేను లీడ్గా ఉంటూ నా పేరు కూడా తీసుకునే రివ్యూస్ టెల్ మై నేమ్ మరి దేని గురించి మాట్లాడారు సినిమా గురించి మాట్లాడారు హీరోయిన్ గురించి మాట్లాడారు డైరెక్టర్ గురించి మాట్లాడారు నా గురించి మాట్లాడలేదు ఎందుకో తెలియదు మరి మైట్ బి మై బ్యాడ్ వర్క్ ఆర్ బ్యాడ్ ఫిలిం ఏమో తెలియదు ఐ ఫేస్డ్ అండ్ జీవి గారే ఐ థింక్ ఆ టైంలో జీవి గారు బిగ్గెస్ట్ అందల రాక్షసికి త్రీ ఇచ్చారు అప్పుడు ఆ రివ్యూ టైంలో కొన్ని కొన్ని దీంట్లో నా పేరు లేదు అందర్రాక్షస్ టైంలో కూడా నాకు పేరు లేదు కొన్ని కొన్ని రివ్యూస్లో ఎందుకో అర్థం కాలేదు మెంటల్లీ కొంచెం ఎఫెక్ట్ అయ్యా ఎందుకు అంటే నా పేరు తెలీదా వీళ్ళకి నా గురించి తెలుసా తెలీదా అలా ఉండేది అండ్ మెంటల్ హెల్త్ నిజంగా పోయా నమ్మరు యాక్టర్స్ మేము ఓకే చెప్పేస్తాం రివ్యూస్ పక్కా ఫీలింగ్ ఉండదు అది ఉండదని భయపడి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన రోజులు ఉన్నాయి రివ్యూస్ ఏమొస్తాయో నేను చేసిన సినిమాలు ఎందుకంటే వచ్చిన నాలుగైదు సినిమాలు కథలు అందులో గొప్ప ప్రొడ్యూసర్లు ఉండరు గొప్ప డైరెక్టర్లు ఉండరు నేను నీకు అనుకున్నంత రిమోడరేషన్ నీకు అనుకున్నంత ఏం ఉండదు బట్ అదే చాయిస్ అందులోనే నువ్వు ముందు వెళ్ళాలంటే అందులోనే ఒకటి పిక్ చేసుకుని నువ్వు చేయాలి నీకు తెలుసు దట్ విల్ నాట్ వర్క్ బట్ స్టిల్ యూ హ్యావ్ అ హోప్ ఏదో ఒకటి వర్క్ అవుతుంది అనేసి స్విచ్ ఆఫ్ చేసి కొన్ని రోజులు ఉన్నాయి ఒకసారి ఆ రివ్యూస్ చేసి ఏంట్రా అంటే ఐడియా కూడా లేదు ఈ రివ్యూస్ మొత్తం అందరూ చదివేస్తారా అంటే వచ్చిన రివ్యూ అందరికి తెలిసిపోయింది ఇంకా మేము అయిపోయింది అని అనే ఫీల్లో ఉండే ఇప్పుడు అలా కాదు అంటే నాకు ఒకటి రివ్యూ విషయంలో ఏమనిపించిందంటే ప్రతి ఒక్కరు ఒపీనియన్ చెప్పాలి ఓకే అది వాటి సటారిక్ల్గా చెప్తాడా లాఫింగ్ వేలో చెప్తాడా హర్టింగ్ వేలో చెప్తాడా అది వాడి ఇష్టం అది మనం తీసుకునే దాంట్లో ఉంటుంది నేను రివ్యూస్ ఉన్న తర్వాత చాలా ఫీల్ అయిపోయాడి చాలా ఫీల్ అయిపోయాడి ఇంట్రా 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 అని బికాస్ వేరే సినిమాలకి త్రీ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఎయిట్ అలా ఇచ్చేపుడు నా సినిమాలో ఏం తప్పు ఉందని నాకు నేనే క్వశ్చన్ అడిగేవాడిని కానీ వెళ్తూ వెళ్తూ అనిపించింది ఏంటంటే సే ఆడియన్స్ ఉన్నారు రివ్యూవర్స్ ఉన్నారు రివ్యూవర్ ఈజ్ ఆల్సో అన్ ఆడియన్ తన ని ఓకే నువ్వు తీసుకో బట్ ఆడియన్స్ కూడా ఏం అనుకున్నారని తెలుసుకున్నావు అనుకో అప్పుడు నీకు బ్యాలెన్స్ దొరుకుతుంది అవును రా తను చెప్పింది రైటు వీలు అనుకుంటుంది రైటు సో దిస్ డింట్ వర్క్అవుట్ నువ్వు ఓన్లీ రివ్యూవర్ని తీసుకొని రివ్యూవర్ చెప్పిన విషయంని బలంగా తీసుకుని నువ్వు నా సినిమాని ఇలా చెప్పావు నా సినిమా ఇది బాగాలేదు అది బాగాలేదన్నావు యువర్ యువర్ లిజనింగ్ టు వన్ పర్సన్స్ జడ్జ్మెంట్ ఆర్ ఆ పర్సన్కు ఉన్న కొంతమంది ఫాలోవర్స్కు ఉన్న జడ్జ్మెంట్ నేను ఆడియన్స్ నేను థియేటర్కి వెళ్ళాను నేను మంత్ ఆఫ్ మధు వెళ్ళాను నాకు ఎవరు స్లో అని చెప్పలేదు లాగ్ ఉందని చెప్పలేదు ఎలా ఉందండి సినిమా ఐ విజిటెడ్ ఆల్ ద థియేటర్స్ ఎలా ఉందండి నా సినిమా బాగుందండి ఏ వెరీ గుడ్ ఫిలిం బాగుందండి వాడు చెప్పలేదు ఇక్కడ ఎడిటింగ్ బాగుందా ఇక్కడ స్లో ఉందా ఇంకా అక్కడ ఏమైనా ఎలివేషన్ కావాలా వాడు ఏం చెప్పలేదు సో డిఫరెన్స్ ఉంది కదా ప్రతి ఆడియన్స్ తీసుకొని కూర్చొని మైక్ తీసుకొని చెప్పారు నా థియేటర్లో త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఫుల్ ఉన్నారండి ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్ తీసుకొని ఫోన్లో రివ్యూ చేయట్లేదు కదా సో రివ్యూ చేసిన వాళ్ళు తీసుకో ఓకే డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ప్లస్ నీకు నిజంగా నీ సినిమా బాగుందా బాగాలేదని తెలుసుకున్నప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళు ఆడియన్స్లో వెళ్ళి తెలుసుకో ఓకే రివ్యూ చేసిన వాడు ఆడియన్స్ చెప్పింది రెండు ఒకటే అంటే అప్పుడు స్ట్రైట్గా తీసుకోస్ యూ అ బ్యాడ్ ఫిలిం యూ డిడ్ అ బ్యాడ్ యాక్టింగ్ అండ్ పీపుల్ యాజ్ వెల్ ఎస్ ద రివ్యూర్స్ లైక్ జనాలకు నచ్చింది రివ్యూర్ బ్యాడ్గా చెప్పాడు అని వాడి మీద కోపం పెట్టుకుంటే నీ సినిమా ఒక సినిమా వచ్చింది నీకు రివ్యూ చేసేసాడు అయిపోయింది ఒక్కసారి రికార్డ్ అయిపోయింది అది వెళ్ళిపోయింది యూ కాంట్ గో అండ్ కరెక్ట్ అండ్ నీ 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 మెంటల్ హెల్త్ని పాడు చేసుకోవద్దు అయిపోయింది వచ్చిన దాంట్లో నెక్స్ట్ దాంట్లో చూడు వెళ్ళిపో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపో ఇప్పుడు నువ్వు నీకు నువ్వు నీకు ఒక స్టార్ ఇమేజ్ ఉంది నువ్వు యాక్టరు నువ్వు నీ థియేటర్కి వెళ్ళిపోతే జనాలు నిన్ను లాగేస్తారు నిన్ను పుష్ చేసేస్తారు అనుకుంటే నువ్వు నీకు తెలీదు గో సిత్ విట్ అన్ ఆడియన్ చూడు అక్కడ రియాక్ట్ అవుతున్నారా రియాక్ట్ అవ్వట్లేదా రియాక్ట్ అవ్వట్లేదు అంటే అవ్వట్లేదు అంతే కరెక్ట్ సో ఎప్పుడైతే ఇలా అనిపించిందో ప్రతి ఒక్కరు ఒపీనియన్ ప్రతి ఒక్కరు జడ్జ్మెంట్ ఇప్పుడు మీ మీ రివ్యూస్ ఉన్నాయి నాకు మీ రివ్యూస్ నచ్చుతుంది మీరు మాట్లాడే విధానం నచ్చుతుంది ఈ మధ్యన మీరు మధ్యలో కొన్ని ఉంటాయి ఏ వాట్ ఆర్ యూ డూయింగ్ అది ఉంటుంది కదా అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఈ మధ్యలో ఐ థింక్ మీరు తగ్గించేశారు ఆపేశారు కొన్ని రివ్యూస్లో అది బాగుండే బికాస్ విషయం చెప్తూ చెప్తూ యుర్ టేకింగ్ హజ్ దే ఇన్ అ గుడ్ వే అండ్ కొన్ని కొన్ని రివ్యూస్ ఉంటాయి డైరెక్ట్గా చెప్పేస్తాడు ఎడిటింగ్ రాదు ఎడిటింగ్ లేదు అయ్యా రాదు లేదు అని మీరు చెప్తున్నారు మీరు చేసి చూడండి చూడండి కూడా నేను చెప్పవచ్చు అది కాదు కాకపోతే లైక్ ద వే యూ అండ్ కొన్ని కొన్ని రివ్యూస్ ఉన్నారు క్రాఫ్ట్ గురించి తెలిసి అవతల వ్యక్తిని అడిగేటప్పుడు తన లోపల నుంచి తను ఏమనుకున్నాడు అనే ఒక విషయం ఉంటుంది కదా అది చెప్పిస్తే అప్పుడు అర్థమవుతుంది అందరికీ ఓకే వాట్ హీ హాస్ గోన్ త్రూ వాట్ ఈస్ ట్రయింగ్ టు టెల్ వాట్ హీ హాజ్ డన్ మీరు ఏ రివ్యూవర్కి ఒక ఏమంటారు రైట్ లేదు ఓకే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ బోరింగ్ వీకెండ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అలా బోరింగ్ అనిపిస్తే ఒకవేళ చేయడానికి ఏం పని లేకపోతే అప్పుడు మీరు ఈ సినిమా చూడొచ్చు వన్ టైం వాచ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంకోటి మీరు చూస్తే సినిమా రిలీజ్ కాకముందే కింద మైక్ పెట్టేసుకొని ఇంకా సినిమా రన్ అవుతుంటుంది కొంతవరకు అది హెల్ప్ చేయొచ్చు సినిమా ఫుట్ ఫుట్ ఫాల్స్కి బట్ వెన్ సిట్ ఇన్ ద థియేటర్ చూసేటప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం పనిచేది ఇట్స్ యువర్ జడ్జ్మెంట్ యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద సినిమా నువ్వు క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యావా లేదా బాగాలేదంటే బాగాలేదు బాగుందంటే బాగుంది అంతే అక్కడ కూర్చున్న ఆడియానికి ఎడిటింగ్ ఇంకొంచెం ఒక ఫ్రేమ్ ముందు చేయాల్సింది ఇక్కడ ఇంకొంచెం ఎలి ఎలివేషన్ చేయాల్సిందే వాడికి తెలీదు సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత వాడికి ఉండొచ్చాము కరెక్ట్ ఇలా చేసి ఉండొచ్చు ఇలా చేసి ఉండొచ్చని సో ఆల్సో లైక్ ఒక మూవీ అంతా క్లోజ్గా అసోసియేట్ అయినప్పుడు విన్ ట్రావెలింగ్ విత్ మూవీ ఆటోమేటిక్గా అరే వెన్ యూ బిలీవ్ విత్ దట్ ప్రోడక్ట్ అది మంచిగా అనిపిస్తుంది మంచిగా జడ్జ్మెంట్ పోతుంది ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పుడు సడన్గా ఇప్పుడు తనకి సినిమా నచ్చలేదు భయా ఓపెన్గా చెప్పాడు తీసుకో చెప్పేశాడు చెప్పేసాడు తన జడ్జ్మెంట్ చెప్పేసిన తర్వాత నువ్వు అలా ఎలా చెప్తావు అలా చెప్పాడు వీడు ఎలా అంటే ఐ డోంట్ థింక్ ఏం చేసి చేయలేము మనం అది ఏం చేయలేము అది తీసుకొని మన హెల్త్ మ మెంటల్ హెల్త్ పాడు చేయడం కన్నా ఓకే ఇప్పుడు నీ గురించి ఒక వ్యక్తి నీ సినిమా గురించి నీ సో కాల్డ్ ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసి ఒక వ్యక్తి తన ఇంట్రెస్ట్తో వెళ్ళి సినిమా చూసి రివ్యూ చేస్తున్నాడంటే నువ్వు ఆ స్పేస్ క్రియేట్ చేస్తావు ఇంతకుముందు రివ్యూస్ అనేది లేదు ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు ఆయన రివ్యూస్ చూసి చాలా మంది వెళ్ళి నేనే చాలా సినిమాలు వెళ్ళాను కొన్ని సినిమాలు నేను చూడాలనుకోలేదు బికాస్ ట్రైలర్స్ ట్రైలర్స్ వాళ్ళు ఇప్పుడు నా సినిమా ట్రైలర్ చూసి చాలా మంది పాజిటివ్స్ కూడా ఉన్నాయి మనం తీసుకునే విధానంలో ఉంది నేను ఇంకోటి నోటీస్ సారీ ఫర్ ఇంటర్ప్రిటింగ్ నేను ఇంకోటి నోటీస్ చేసా ఐఎమ్ ట్రైంగ్ దిస్ ఇన్ మై రివ్యూస్ ఇప్పుడు ఏంటంటే ఐ ఫీల్ జనరలీ ఆర్ వెరీ స్పెసిఫిక్ ఇన్ క్రిటిసిజం అండ్ వెరీ జెనరిక్ ఇన్ ఇట్స్ కదా ఇప్పుడు క్రిటిసైజ్ చేయాలంటే ఒక టెన్ ట్వంటీ వేస్ లో చెప్తారు ఒక పెడతారు రెఫరెన్స్ బట్ మంచి పర్ఫార్మెన్స్ ని అప్రీషియేట్ చేస్తున్నప్పుడు ఓ చేసేవాడిని అంతే ఐఎమ్ ట్రైంగ్ టు ఫ్లిప్ బట్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ Mm. I didn't try Chastana, but I always mm. feel like even with you right I'm <coughs> sure people will come to you and they'll be like oh in that movie you killed it under. but I wish that imagine how happy you would feel if they came and told you specifically, specifically. that yeah. hey I like this part no, no. I wish people kind of picked I'm trying that I'm no, trying no, to. No. Tell no, in you. fact no. now uh, after uh, post lockdown uh, I think uh, cinema has become more global గ్లోబల్ కా కాంటెంట్ చూడడం స్టార్ట్ చేయడం వల్ల వెన్ ఐ గో అవుట్ ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు లైక్ అరవింద్ సమేత రాఘవాలు జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను కూర్చొని చేసిన పీస్ మీటింగ్ సీన్ ఉంటుంది బా ఎన్టీఆర్ గారికి ఈక్వల్గా నటించావు అది అప్రిషియేషన్ బికాజ్ ఈక్వల్గా నటించడం అంటే వాళ్ళకి నాలాంటి యాక్టర్ వచ్చి అంత పెద్ద గొప్ప యాక్టర్తో ఈక్వల్గా నటించాడు అని చెప్పి అది నాకు అప్రిషియేషనే బట్ నేను చేసేసానని ఫీల్ అయిపోతే నా నా మూర్ఖత్వం వాళ్ళ ఎక్స్ప్రెషన్ అలాంటిది ద ఆడియన్ ఎక్స్ప్రెషన్ ఇస్ దాట్ దట్ అంత గ్రేట్ యాక్టర్తో నువ్వు కలిసి చేసావు వి గాట్ ఎంటర్టైన్ అనేది మనం తీసుకునే విధానంలో ఉంది ఇప్పుడు అమ్ము నేను అనుకున్న అయిపోంద్ర నవీన్ ఎంత సైకోటిక్గా చేసావు ఇంకా నీ గురించి ఎవరు మాట్లాడరు ఇంకా నీకు రావాల్సిన వ్యాలిడేషన్ రాదు అనుకున్నా మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ దే లైక్ మీ హౌ దే లైక్ మీన్ అందాల రాక్షసి ఆ సూర్య దే లైక్ మీ నమ్ము అండ్ చాలామంది నేనున్న కమ్యూనిటీలోనే నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి మా వైఫ్ని ఓదార్చారు అమ్మ ధైర్యంగా ఉండాలమ్మా నువ్వు హస్బెండ్స్ కొందరు ఇలా ఉంటారు మీతో ఎలా ఉంటాడు మీ హస్బెండ్ అంటే మై వైఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ అండి ఇట్స్ ఓన్లీ సినిమా ఆ క్యారెక్టర్ వర్క్ అండి అవునా ఏమైనా ఉంటే మాకు ఇమీడియట్గా చెప్పాలి అని చాలా మంది ఈవెన్ మై మా వైఫ్ షి షి గోస్ట్ వెజిటేబుల్ షాప్ వెళ్ళినప్పుడు సార్ నిన్ను బాగా జస్ట్ క్విక్లీ step into one of our favorite topics which yeah. is malayalam cinema yeah. Yeah. right so i uh, believe that they are making the best films in the country yeah so mir chustuntara malayalam cinema like what are your like favorite movies we just started from 3 4 years back three actually four years, yeah yeah so yeah. recent uh, cinema yeah. like wave I like parva uh, films like uh, fahad, uh, films. do you like uh, fahad yeah fahad, uh, i like his work అంటే స్వాతి గారిది ఫహద్ ఒక సినిమా ఉంటుంది డూవెట్ ఫిలిం అండ్ మంజు వారియర్ ఆవిడ సినిమాలు నా నా ఫేవరెట్ యాక్టర్ ఇన్ మలయాళం ఈస్ బిజుమేనన్ హిస్ ఫిలిమ్స్ లైక్ హిట్ హాజ్ ఎవ్రీథింగ్ అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ అది కాకుండా ఇంకా చాలా ఫిలిమ్స్ ఉన్నాయి టైటిల్స్ పెద్దగా ఉంటాయని కొన్ని మర్చిపోయాను చెప్పినట్టు ఐ ఫార్వర్డ్ యూ కొన్ని అండ్ దిలీప్ 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 లైక్ దిలీప్ వేటన్ లైక్ హీఈస్ వెరీ గుడ్ లాల్ సార్ అండ్ మమ్మూటి గారి గురించి అంటే హైవ్ సీన్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ దర్ ఫిలిమ్స్ పేరు గుర్తులేదు పేర్లు టైటిల్స్ గుర్తుండవు బట్ కాంప్లికేటెడ్ ఉంటాయి వాళ్ళవి అండ్ ఈ మధ్యన షైన్ నిగం శ్రీనాథ్ బాసి టోవినో లైక్ దే ఆర్ మెనీ యాక్టర్స్ కొత్త కొత్త యాక్స్ ప్రేములు చేసిన యాక్టర్ లైక్ ఆక్ట్రెస్స్ లో పార్వతి మనం వీళ్ళందరూ ఒకసారి అనిపిస్తుంది వీళ్ళ ఏం తింటారు ఎలా లైక్ సజెన్ మరి కనిపించేది ఏంటంటే మా ఫేవరెట్ యాక్టర్ సోబిన్ షోబిన్ ఇప్పుడు আরে మంజు మంజు బాయ్స్ యు నో ది స్టోరీ హౌ ఇట్ హపెన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కంటే సిన్స్ మై వైఫ్ ఇస్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ తనకు చెప్పింది హౌ ఇట్ హ్యాపెండ్ అనేసి తన వాళ్ళ సో ఈ రియల్ ఇన్సిడెంట్ కొడైకెనెలో జరిగినప్పుడు ఎవరికైతే రియల్ ఇన్సిడెంట్ జరిగిందో అంత అయిపోయిన తర్వాత దే ఫెల్ట్ హ్యాపీ దట్ ఇది ఒక సినిమాలో చేయొచ్చని వీళ్ళు ఏం చేశారంటే దే వెంట్ టు ప్రొడక్షన్ హౌజెస్ రియల్గా దీస్ బాయ్స్

అవునా ఐ థింక్ ద స్క్రిప్ట్ చోస్ ద రైట్ పర్సన్ అనిపించింది హీ సెట్ వీ విల్ డూ దిస్ ఫిల్మ్ అని చెప్పి అండ్ దోస్ బాయ్స్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు వాళ్ళతో ఉండి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది దే రోట్ ఇట్ దే షార్ట్ ఇట్ ఇన్ దాట్ వే In that, even that Basi is there. Uh, ah, full parent into the... Uh, in, Srinath uh, Basi. Srinath Basi. Ah. the silent guy in... Uh, Kumbhalangi. 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 Kapela. నేను మా లైక్ మలయాళం ఫిలిం నేను మా వైఫ్ చూసింది కుమ్మలంగి నైట్సే బిఫోర్ థియేటర్ కేరళకి వెళ్ళి సినిమాలు చూడడం కన్నా బీసీఆర్ సిడీస్ లేకపోతే ఏషియన్ నెట్ సినిమాల్లో ఎక్కువ వచ్చేవి అండ్ వాళ్ళ స్టోరీ టెల్లింగ్ ఎగ్జాంపుల్ లైక్ మై వైఫ్ ఈజ్ అ రైటర్ షీ రైట్స్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్ ఆన్ అ ఓన్ లైక్ పెళ్ళి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది అండ్ తను ఒక కథ రాసింది నేను షాక్లో ఉన్నా అలా ఎలా రాసావు నువ్వు అంటే నువ్వు ఒక విషయాన్ని నా పక్కనే ఉంటూ నేను నేను అండర్స్టాండ్ నువ్వు ఓకే నువ్వు రైటరు నువ్వు సినిమా చేసావు సినిమాలు వర్క్ చేసావు అని తెలిసింది ఎప్పుడైతే తను నైరేక్ట్ చేసిందో నేను ఒక్క సెకండ్ షాక్ అయ్యా ఈ ఆలోచన ఓన్లీ మలయాళీస్కే వస్తాయి ఇలాంటివి ఇలాంటి కథలు ఇలాంటి చిన్న చిన్న విషయం దాన్ని తీసుకొని ఒక రియల్ స్టోరీ రూటెడ్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ కనెక్ట్ చేస్తూ వీలే రాయగలరా ఇప్పుడు సేలైక్ కుమ్లింగి నైట్స్ ఇవన్నీ కొన్ని సినిమాలు మలయాళం సినిమాలు అక్కడ హిట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సో కాల్డ్ మన డైరెక్షన్ టీం నుంచి మన క్రాఫ్ట్ నుంచి ఆ సినిమా బాగుంది అని చెప్పి చెప్పి చూసిన తర్వాత మీ నో మలయాళం ఫిలిమ్స్ దట్ వే బట్ వీళ్ళకి ఎలా దొరుకుతాయి కథలు అంత చిన్న స్టేట్లో మీరు చూస్తే ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఫర్ దెమ్ ఇస్ ఆల్కోహాల్ ద టాస్మాక్స్ మంత్ ఆఫ్ మధు చేసే ముందు అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసా కొంచెం మధు లాంటి క్యారెక్టర్స్ చూడ్డానికి వాళ్ళతో వెళ్ళి ఇమిటేట్ చేసో వాళ్ళతో నేర్చుకోవడం కాదు ఆ టాస్మాకు అంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా దానిపైన ఒక స్టిక్కర్ ఉంటుంది వాళ్ళు గుర్తుగా వైన్ షాప్కి గోడ మీద పెట్టేసి డిఫరెంట్ ఆర్ట్ వర్క్ అది గ్రాఫిటీ అలా అనిపించింది అండ్ చాలా రూటెడ్గా స్క్రిప్ట్స్ రాస్తారు బికాస్ వాళ్ళకున్న లిమిటేషన్లోనే వాళ్ళకున్న చిన్న స్టేట్లో వేర్ ఆ స్టేట్లో అన్ని కష్టాలు ఉంటాయి క్రైమ్ ఎక్కువ అక్కడే ఉంటుంది డ్రగ్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది ఫ్లడ్స్ వస్తే అన్ని కొట్టుకెళ్ళిపోతుంది ఏ కరువు వచ్చినా అక్కడ ఎక్కువ వస్తుంది ఏది ఎక్కువ వచ్చినా అక్కడే ఎక్కువ వస్తుంది ఎలా రాస్తున్నారు కథలు చాలా అనిపిస్తుంది ఇలాంటి డైరెక్టర్స్తో ఎప్పుడు వర్క్ చేస్తాం ఎలా చేస్తాం కథలు ఎలా దొరుకుతాయి అంటే మనకు లేదంటే లేదని కదా మనకు ఉన్నారు ది ఆర్ వెరీ గుడ్ రైటర్స్ ఇక్కడ కానీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఒప్పుకోదు కరెక్ట్ అంటే ఈ టైప్ ఆఫ్ సినిమానే ఇక్కడ పనిచేస్తుంది ఇప్పుడు పరేషాన్ లాంటి సినిమా నిజంగా నాకు చాలా నచ్చింది థియేటర్లో చూసినప్పుడు చాలా నచ్చింది కానీ ఆ సినిమాకి ఫుట్ ఫాల్ లేదు పోనీ దానికి ప్రమోషన్ ఎక్కువగా చేయలేదేమో రానా గారు వాజ్ దేర్ దే ఆల్ ప్రమోటెడ్ ఇన్ అ డిఫరెంట్ వే ఆఫ్ హ్యావింగ్ అ రౌండ్ టేబుల్ ఆడియో లాంచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏమో చేశారు కానీ ఫుట్ఫాల్ లేదు ఇట్స్ బికాస్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ అ నోన్ యాక్టర్ ఇట్స్ బికాస్ ఆఫ్ నాట్ మార్కెటింగ్ కానీ అట్లీస్ట్ ఒక ప్రొడ్యూసర్ ధైర్యం చేశాడు అలాంటి సినిమా తీయడానికి లైక్ యశ్వంత్ భానుమతి రామకృష్ణ అండ్ మంత్ ఆఫ్ మధు చేయడానికి ఇప్పుడు లైక్ కలర్ ఫోటో సుహాస్ లాంటి ఒక యాక్టర్ని నమ్మారు ఓకే అండ్ సంతోష్ శోభన్ శోభన్ వాళ్ళ బ్రదర్ నేమ్ లైక్ అబ్బాయి ఎంత టాలెంటెడ్ అంటే సపోజ్ ఒక మలయాళం డైరెక్టర్ అతన్ని కాస్ట్ చేసి నేను రాశాను కదా నువ్వు మలయాళంలో లేకపోతే తెలుగు తెలుగులోనే ఆ అబ్బాయిని కాస్ట్ చేసి తెలుగునే ఒక స్క్రిప్ట్ చేస్తే ఎలా ఉంటుంది మ్యాడ్ ఉంటుంది కరెక్ట్ మన వాళ్ళు ఉన్నారు మన దగ్గర రైటర్స్ ఉన్నారు నిజంగా ది అప్ విత్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ప్రొడక్షన్ విల్ నాట్ టేక్ ఇది అవుట్ అవుతుందా దీనికి సీడేట్ వాళ్ళు చూడరు దీనికి ఏ సెంటర్ నీ సినిమా నీ సినిమా ఇక్కడికి ఎప్పుడు మంత్ ఆఫ్ మధు ఏం చెప్పారంటే ఓన్లీ మల్టీప్లెక్స్ సినిమా అన్నారు తర్వాత మల్టీప్లెక్స్ వాళ్ళే చూడలేదు కదా ఎవ్రీ వన్ వాచ్ సో అలా

హీ బిలీవ్స్ హీ స్టార్ట్ ఇట్ బిలీవింగ్ బలగం దస్ లాంటి సినిమా కూడా చేస్తే యూ క్యాన్ అర్న్ మనీ యూ క్యాన్ గెట్ ద ఫుట్ వాల్స్ అండ్ ఆల్ సో నవ్ ఇట్ ఈస్ చేంజింగ్ అండ్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరు లైక్ అందరూ సంఖ్యంగ్ ఇన్ సచ్ వేర్ దొరికింది ఆపర్చునిటీ వదలట్లేదు అండ్ రివ్యూవర్స్ అయినా రివ్యూస్ గురించి అయినా జ ప్రెస్ వాళ్ళతో అయినా ఇంతకుముందు మేము ప్రెస్ వాళ్ళతో మాట్లాడాలంటే ఒక జర్నలిస్ట్ అంటే మాకు భయం ఉండేది మీ నంబరు రివ్యూస్కి ఒక టైంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి రాకముందు రివ్యూస్కి సర్టన్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తారు అందుకే కీప్ సేయింగ్ పేడ్ పేడ్ రివ్యూస్ రివ్యూస్ తెలుసు ఆడియన్స్కి తెలుసు అప్పుడైతే ఇంకా కొట్టిగా తెలుసు అందుకే రివ్యూస్ పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ రివ్యూవర్

ఈజ్ ఆంటర్ప్రినరా లేకపోతే కొత్త స్టార్టప్ చేసిన వాడు పోస్ట్ పాడ్కాస్ట్ పెడితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవరు అయిపోయింది మారిపోయింది ముందు ఇట్స్ ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ తీసుకునే మనం తీసుకునే దాంట్లో ఉంటుంది హౌ యూ టేక్ అంతే సో యూ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో అంటే ఎప్పటి నుంచో యాక్చువల్లీ తమిళ ఇండస్ట్రీ యూ బీన్ వర్కింగ్ ఫర్ వైల్ యా ఐ వాస్ ట్రైయింగ్ మై బెస్ట్ టు బీ పార్ట్ బికాస్ అక్కడ మీకు శమించడం ఉండదు ఒక సినిమా పోయిందంటే నెక్స్ట్ సినిమా నువ్వు ఉండవు అవునా ఆర్ లైక్ బాస్ డూ అట్ డూ బెస్ట్ అట్ యువర్ ఫస్ట్ లాంగ్ ఇక్కడైతే ఓకే లైక్ కైండ్ ఆఫ్ ఓకే కైండర్గా ఉంటారు ఓకే ఆ సినిమా చేసాడు ఆ సినిమా ఆడలేదు బట్ ఇదేదో చేశాడు ఒకసారి ట్రై చేద్దాం అక్కడ అలా కాదు రిజెక్ట్ యువర్ బ్యాడ్ యాక్టర్ యువర్ బ్యాడ్ యాక్టర్ అంతే దే విల్ నాట్ టర్న్ బ్యాక్

So cool. Um, um, just one question. So you speak all the four South Indian languages. Yes. Yes. So uh, have you because you speak Kannada so well, have you looked at what is happening in new Kannada cinema? Yeah. Like Sapta Sagara, have you watched? Yes, I have Side B I've senu. Side right? B choose no. I loved side B, man. I loved it so I much. I've ah. watched it. Side yeah. A you watched? Side A I watched, yeah. Dude, side B is like everything is more. <laughs> the everything obsession is more, more, the craziness is more. ఇట్ ఇస్ ఐ ఐ టోటలీ లవ్ దట్ మూవీస్ ఐడ్ బి సో మీరు కన్నడ ఇండస్ట్రీ ట్రై చేయొచ్చు కదా దే ఆర్ ఇన్ అైస్ పేజ్ ఇప్పుడు దే ఆర్ మేకింగ్ నైస్ మూవీస్ అండ్ ఆయన చేస్తున్నాం ఓ యర్ మేకింగ్ ఒకటి బ్యాకీ కామెడీ కన్నడ అండ్ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చా లేదో తెలియదు బట్ క్రేజీ డైరెక్టర్ ఒకటి వచ్చాడు సార్ మేము ఒక కథ అనుకున్నాం ఈ కథకు మీరైతే బాగుంటుంది అన్నాడు వాడు కథ చెప్పాడు రే నువ్వు ఎలా రాసుకున్నావు రా అని అనిపించింది బికాస్ ఆవియస్లీ మేము ఇన్ని సినిమాలు చేసిన తర్వాత మనం ఇన్ని వింటుంటాం కథలు ఒక ఇమేజ్ పెట్టుకుని ఉంటారు వచ్చే డైరెక్టర్స్ కానీ వాడు చెప్పేటప్పుడు చాలా బాగా అనిపించింది బట్ ఈ ఈ సినిమా షూటింగ్ టైంలో ఈ సినిమా ప్రోగ్రెస్ అయిన తర్వాత ఐ ష్యూర్లీ షోర్లీ షేర్ విత్ దిస్ అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడదు బట్ కన్నడ ఇండస్ట్రీలో అప్పుడు ఏమైందంటే లైక్ కర్ణాటకలోనే చాలా మంది సినిమా కన్నడ సినిమా చూసేవాళ్ళు కాదు ఇప్పుడు బికాస్ బెంగళూరులో ఏంటంటే చాలా మైగ్రేటెడ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు ఇండియాలో ఉన్న మొత్తం ఆడియన్స్ అక్కడ వచ్చి జాబ్ కోసం ఐటీ సెక్టర్ ఎక్కువ అప్పుడు ఆ టైంలో సో దే హిందీ వాస్ డామినేటింగ్ తెలుగు వాస్ డామినేటింగ్ తమిళ్ వాజ్ డామినేటింగ్ అండ్ కన్నడ పీపుల్ వర్ డూయింగ్ గ్రేట్ ఫిలమ్స్ కొన్ని కొన్ని లైక్ మాల్గుడి డేస్ శంకర్ నాగ్ అండ్ దట్ వాస్ లైక్ ఆస్కర్ దాకా వెళ్ళింది అప్పుడు ఆ టైంలో లైక్ ఆ నామినేషన్ దాకా వెళ్ళి మాల్గుడి డేస్ ఇప్పటికి మీరు చూసారనుకోండి మాస్టర్ పీస్ అది లైక్ మనకు మాయా బజార్ ఎలాగో కన్నడలో మాల్గుడి డేస్ గంధద గుడి లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఇప్పుడు మేము ఎలిఫెంట్ పోచింగ్ దీని గురించి కొన్ని సినిమాలు చూస్తున్నాం అప్పుడే రాజ్ కుమార్ గారు అప్పు సర్స్ ఫాదర్ అంబరీష్ అని ఒకరు జగ్గేష్ అని ఒక మనకి ఎలా రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాగో అక్కడ జగ్గేష్ అని ఒక యాక్టర్ ఉండే అండ్ లైక్ ముంగారు మళే అండ్ దునియా దీస్ టూ ఫిలిమ్స్ గాట్ బ్యాక్ అగైన్ ద యంగర్ ఆడియన్స్ దట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆల్సో ఆర్ కమింగ్ ఇన్ కనడా లే అప్పుడు ముందు డైలాగ్స్ యాక్షన్ పాలిటిక్స్ ఏ ఉండే సినిమా సడన్ గా ఇట్ అగైన్ షిఫ్టెడ్ టు రియలిస్టిక్ ఫిలిమ్స్ ఆఫ్ బిట్ ఫిలిమ్స్ అండ్ అండ్ సడన్లీ దిస్ రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి రాజ్బీ శెట్టి ఇంకొక దిగంత్ దిగంత్ అని ఒక యాక్టర్ ఉన్నారు కిచ్చా సుదీప్ వీళ్ళందరూ ఏం చేశారంటే ది ట్రై టు గెట్ ద ఒరిజినల్ సినిమా హౌ శంకర్ నాగ్ సార్ వాజ్ డూయింగ్ అక్కడి నుంచి క్రేజీ ఫిలిమ్స్ వచ్చారు మంచి ఫేజ్లో ఉంది కన్నడ ఇప్పుడు మంచి ఫేజ్లో ఉంది అండ్ మా చాలా చాలామంది యు హ్యావ్ దిస్ కర్ణాటక సంఘ ఇవన్నీ ఉంటాయి కదా నువ్వు కన్నడ సినిమాలు ఎందుకు చేయట్లేదు అంటే మంచి స్క్రిప్ట్ కావాలి మంచి స్క్రిప్ట్ దొరికితే నేను చేస్తాను అంటే మా కన్నడ ఇండస్ట్రీలో మంచి స్క్రిప్ట్ లేదని కాదు మంచి స్క్రిప్ట్ లేదని కాదు ఆ మంచి స్క్రిప్ట్ని అచీవ్ చేయడానికి చాలా కష్టం ఉంది ఇక్కడ గెటింగ్ గుడ్ స్క్రిప్ లైక్ మంత్ ఆఫ్ మధు లాంటి సినిమా నాకు సపరేట్గా వచ్చి నా కోసం రాసి ఎవరు తీసుకురాలేదు ఒక డైరెక్టర్కి ఒక ఐడియా వచ్చింది నేనైతే బాగుంటానని చెప్పి అనుకునే తీసుకునే సినిమా సో అలా అలా మంచి స్క్రిప్ట్ దొరికితే చేస్తానని చెప్పి చాలా రోజులు అవాయిడ్ చేసి ఇప్పుడు మంచి స్క్రిప్ట్ దొరికింది ఐమ్ డూయింగ్ అ కన్నడ ఫిల్మ్ నో అండ్ అండ్ చీప్ రాయడానికి చదవడానికి ఇంకా బావచ్చు అండ్ ద యాక్సెంట్ యామ్ గోన్ టాకింగ్ ఈస్ నార్త్ కర్ణాటక ఓకే ఎలా ఉంటుంది ఏ నో ఏ ఒక ఏ వేరే కనా వారు లేఅప్ప ైడ్ ఆఫ్ యాక్సెంట్ ఉంటుంది బూతులు మాట్లాడొచ్చు తెలియదు కానీ మ్యూజికల్ మ్యూజికల్ ఉంటుంది సో బాగుంటది తెలంగాణలో ఎలా యాక్సెంట్స్ ఉంటాయో అక్కడ అక్కడ కూడా అలాగే ఉంటుంది ఈవెన్ మలయాళం త్రిశూర్ త్రిశూర్ మలయాళం ఒకలా ఉంటుంది కూడా ఒక ఒక స్లాంగ్ స్లాంగ్ లైక్ మనకి తెలుగు ఎలా ఉంటుంది అలాగే సో కన్నడ ఇస్ ఆన్ కార్డ్స్ మలయాళం మలయాళం అదే చెప్పాను కదా భాష ఇంతకుముందు వచ్చాయి కొన్ని సినిమాలు బట్ భాష రాకుండా అక్కడ వెళ్ళి ప్రా ఏదో ప్రాంప్ట్ తీసుకొని మగ్గప్ చేసి ఒకే ఒక సినిమా చేసేద్దాం మలయాళంలో కాకుండా భాష తెలుసుకొని ఆ కల్చర్ తెలుసుకొని వెళ్తే ఐ థింక్ ఐ కుడ్ ఒథెంటిక్గా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ దిగ్గజులు ఉన్నారు ఇచ్చి పడేస్తారు వాళ్ళ పెర్ఫార్మెన్స్లు వాళ్ళ దగ్గర వెళ్ళి మనం అసభపడకుండా తెలిసి వెళ్తే బాగుంటుంది అంటే హీరోగానే చేయాలని కాదు నాకు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చినా చాలు భాష తెలిసి నాకు మలయాళం ఫిల్మ్ లో క్యారెక్టర్ ఇచ్చినా చాలు ఐ విల్ ఫైండ్ అ వే టు వర్క్ యాజ్ అన్ యాక్టర్ దే సో తెలుసుకుని చేస్తే బెటర్ అని మలయాళ ఫిలిమ్స్ ఇప్పుడు కొంచెం టాలీవుడ్ హీరోయిన్ కమింగ్ హియర్ బట్ బిఫోర్ వి ఎండ్ వినరలీ ఆస్ ద గెస్ట్ ఇఫ్ దే టు బికాస్ హెన్ టువెన్ బై అర్చన్

మీరు చూస్తున్నది సోషల్ మీడియాలో మీరు వింటున్నది జర్నలిజంలో మీరు చూస్తున్న రివ్యూస్లో అది కాదు ఇట్స్ వే డిఫరెంట్ మీరు ఒక యాక్టర్ అవ్వాలి వచ్చి ఫర్ లాంగర్ రన్ ఉండాలి మీకు ఒక ఇమేజ్ కావాలి యూ వాంట్ టు బికమ్ అ స్టార్ యు టు బి నోన్ అంటే ఫస్ట్ మీకు కావాల్సింది లోకజ్ఞానం యూ షుడ్ బి నాలెడ్జబుల్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ లైక్ ఫ్యామిలీతో ఎలా ఉండాలి బయట వాళ్ళతో ఎలా ఉండాలి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలియకుండా ఒక డైరెక్టర్ వచ్చి నా నా హీరో నా క్యారెక్టర్ నా లీడ్ నా నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీడు అని చెప్పినప్పుడు దాని బ్యాక్ స్టోరీ ఉంటుంది దాని గురించి ఒక స్టడీ ఉంటుంది మీరు అప్పటికప్పుడు వచ్చి ఆ డైరెక్టర్ చెప్పడని బుక్ తీసి చదివి ఎంత చేసినా అది అది యుల్ నాట్ గివ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ సో నేను నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక సిస్టమ్ ఇట్ వర్క్స్ ఇన్ అ డిఫరెంట్ వే బీ ప్రిపేర్డ్ బీ నాలెడ్జబుల్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ ఎక్కువ సీరియస్ తీసుకోద్దు నేను నేను ఐఎమ్ ద వన్ ఎగ్జాంపుల్ నేను చాలా సీరియస్ తీసుకొని ఐ లాస్ట్ మై ఏజ్ నా ఏజ్ రైట్ టైంలో జరగాలి రైట్ టైంలో కొన్ని జరుగుతాయి అంటారు కదా అలాంటివి చాలా నేను లూజ్ అయ్యాను సో మీరు తీసుకున్న చాయిస్ ఇట్స్ అ గుడ్ ప్రొఫెషన్ అన్డౌటబులీ గుడ్ ప్రొఫెషన్ ఎస్పెషలీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం దిస్ ఇండస్ట్రీ హ్యాస్ గివన్ మీ అ లాట్ నేను అడిగితే నన్ను ఇండస్ట్రీ గురించి తప్పుగా చెప్పారంటే నీ ప్రాస్పెక్టివ్ ఉండొచ్చు నేను వాడిని వాడు గొడవ చేసి మా ఇండస్ట్రీ మంచిది అలా చెప్పను ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సో ఎస్పెషలీ యాక్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే హోల్డ్ హోల్డ్ అండ్ హోల్డ్ యువర్ సెల్ఫ్ ప్రతి యాక్టర్కి ఒక రోజు ఉంటుంది ప్రతి టెక్నీషియన్కి ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు గివ్ యువర్ బెస్ట్ డివ్ ఆ బెస్ట్ అంతే అండ్ వాడి సినిమా బాడింది వాడికి ఇన్ని సినిమాలు చేస్తున్నాడు మనకెందుకు జరగట్లేదు మనం ఎందుకు ఆ ఇండస్ట్రీ నుంచి మనల్ని పిలవట్లేదు తమిళ్లో ఇప్పుడు నేను నేను తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నా సడన్గా మై కొందరు యాక్టర్ ఫ్రెండ్స్ నువ్వు భలే తమిళ్ ఇండస్ట్రీలో చేస్తున్నావు అంటే ఆ ఓపెన్నెస్ లేదు అంటే నేను వాళ్ళు చూడలేదు నిన్ను చూడలేదు కాబట్టి వాళ్ళు నిన్ను పిలవట్లేదు నువ్వు తెలిసేలా చేయాలి షో యువర్ సెల్ఫ్ టు వరల్డ్ దట్ యు ఆర్ ఆల్సో అన్ యాక్టర్ నీకు నువ్వు వ్యాలిడేషన్ ఇవ్వు నువ్వు యాక్టర్ అని అప్పుడు అన్ని రకాల వర్క్స్ వస్తాయి సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ హోల్డ్ యువర్ సెల్ఫ్ అండ్ సిస్టమ్ ఇలాగే వర్క్ చేస్తుంది ఇండస్ట్రీ అనేది ఎప్పుడు నేను వెల్కమ్ చేస్తుంది సినిమా వాళ్ళు అంటే ఇలాగే ఉంటారు సినిమా వాళ్ళు ఇలా అంటే భయపడుతుంటారు ఎస్పెషలీ నేను ఈ మధ్య కాలంలో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్స్ డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఉండే సినిమా చేసేద్దాం అని ఆ సినిమా నాలెడ్ ప్రొడ్యూసర్ అయిపోయి సినిమా నాలెడ్జ్ అవ్వకుండా లేకుండా వాళ్ళని అసలు సినిమాలో సినిమా ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళకి ఏమీ తెలియకుండా ఏదో తప్పులు చేసి దానివల్ల యాక్టర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళు అక్కడ హోల్డ్ అయిపోతున్నారు స్టాప్ అయిపోతున్నారు వాళ్ళకి ఇంకో అవకాశం రావట్లేదు సో ప్రొడ్యూసర్స్ అయినా యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ ఐన రండి హౌ ఇట్ వర్క్స్ ఈ సిస్టమ్ ఎలా జరుగుతుంది యు కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్ యు కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్ షుడ్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ నీలోనే ఏదో ఉంటుంది యా నీదో నీలోనే ఏదో ఉంది అండ్ యూ షుడ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ గో అబౌట్ దిస్ కెరీర్ క్రియ కర్మ అంటే అంతే అన్నీ నువే థాంక్యూ సో మచ్ థాంక్యూ సో ఐ విల్ జస్ట్ కన్క్లూడ్ విత్ టు థింగ్స్ మా ప్రొడ్యూసర్ అక్కడ నుంచి చెప్తన్నారు సో Uh, two things. One is uh, one I uh, understood from this talk is that you are hungrily looking for scripts all the time. Yes. So if you are a writer director, please contact Naveen's manager. <laughs> right. No, you can contact Naveen only. Okay. Because. Uh, I make sure that I listen to everyone. I can't talk Okay. Then, busy <laughs> star or busy actor kadu. Busy, I am doing a lot of films. <laughs> బట్ ఇగ్నోర్ చేసి చూద్దాంలే అలాంటి అంటే యాక్టర్ కాదు ట్రై టు లిజన్ అండ్ నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా నీకు ఎలా అనిపించింది నాతో మాట్లాడే ఎందుకంటే నాకు తెలిసి దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ యాజ్ నవీన్ చంద్ర యాజ్ నవీన్ యాజ్ అ బాయ్ హూ లెఫ్ట్ బళ్ళారి విత్ టూ థౌజండ్ రూపీస్ ఇక్కడ యాక్టర్ అయిన తర్వాత ఒక పర్మిట్ రూమ్లో వచ్చి కూర్చొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో తెలియదు ఐ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఆ స్పోక్ నా లోపల నుంచి మాట్లాడేది మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకని మీరు తర్వాత వచ్చిన తర్వాత అలా ఎలా ఉంటాడో అనేసి వాట్ వాట్ మీకు ఎలా అనిపించింది ఐ ఐ ఫెల్ रियली వార్మ్ చాలా మంచి ముచ్చడేస్తుంది ముచ్చడేసింది అంటే నువ్వు ఎంత మంచిగా యు ఓపెన్లీ యాక్సెప్టింగ్ వన్స్ ఫ్లాస్ ఇస్ ఆల్సో వెరీ గ్రేట్ గిఫ్ట్ అండ్ అది ఐ లైక్ యువర్ దిస్ సెకండ్ హాఫ్ నువ్వు ఆఫ్టర్ అరవింద్ సమేత అండ్ ఆఫ్టర్ భానుమతి రామకృష్ణ how you discovered yourself as an actor and how that image crisis i think you put that is my takeaway that's a very nice uh, way to go forward thank you and i really wish uh, all good for you yep. yeah. thank you, yeah. thank you. Yeah. Yeah. I <laughs> <laughs> and i came in with no expectations and i'm actually trying that on because if i already have a perception undal interview topics then i cannot force the guest to talk like that so i'm leaving it but i touched all the points i asked some like 20 questions one <laughs> after the other but i mm. hope it didn't seem like an interview it didn't know. so i got mm, like mm. Uh, the journalist in me is happy mm. and but i have something to say to you yeah um, see i think that of course it's not in my place to say all this but i feel like you're a very sensitive person yeah and like you know even when you spoke about andal rakshasi you spoke about all of these things and all of that mm. so i hope uh, you know you take care of your mental health and do more great movies because it is such a joy for us to be watching your movies you know yeah, because yeah, there yeah. are not many actors for me mm. until in some past life i committed some gruesome crimes <laughs> <laughs> so now every friday i am sitting and watching so just imagine for people like me when i watched month of madhu i called all my other critics friends and everybody has that opinion that if Navin is doing a movie, he'll fucking knock it out of the park. Hmm. So that is the credibility that hmm. you've earned. Yeah, yeah. And I Thank hope. Uh, and I hope you keep making movies, and we get to. I encourage that, ja? Ah, hmm. please. Meir inta sensible ga pratiyochina actors ninci pratiyokrochena me podcast lo plus me <laughs> reviews ho. Meiru kuch direction change keda. Why don't you direct a film? I don't hmm. know.

థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు బాగా అనిపించింది ఐ థింక్ ఒక యాక్టర్గా నేనేమో మాట్లాడనుకున్నాను న్యాచురల్గా వచ్చింది అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మీ పాడ్కాస్ట్ అన్నీ నేను చూశాను అంటే నాకు తెలియదు మీరు నన్ను పిలుస్తారో బికాస్ నాకు తెలీదు ఈ పాడ్కాస్ట్ ఈ పర్మిట్ రూమ్కి నేను యాక్టర్గా నన్ను పిలుస్తారో లేదు కూడా తెలియదు బట్ కొన్ని పాడ్కాస్ట్ నేను చూసిన తర్వాత అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది వెన్ యూ కాల్డ్ మీ అసెట్ ఓకే కాల్ వచ్చింది నైస్ ఓకే దే ఫెల్ట్ ఐ బిలాంగ్ టుషలీ ఇది చాలా బాగుంది ప్రణయ్ అండ్ ఇంకోటి ఎప్పుడు మీ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి నేను చెప్తా ఇంట్రొడక్షన్ మీరు చెప్తారా ఇంట్రొడక్షన్ అంతే టుడే Yeah, so thank you so much. Thank you so and much. Thank you. Fun. Thank you. And good thank luck. You. Good luck. Good luck. Thank you.